బయటపడింది. 91,253 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించింది, ఎక్కడికి తరలించింది, డబ్బు ఎక్కడ పోయింది, ఎవరికి అర్థం కావడం లేదు. దీనికి కొత్త పదం పెట్టారు. అంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఒక 3,500 ప్రభుత్వాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అని ఎట్లా తీసుకొచ్చారు, దీనికి కూడా కొత్త పదం రివర్స్ బారోయింగ్ అని తీసుకొచ్చారు. చాలా విచిత్రంగా ఉంది ఈ పదం. ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకి తెలియకుండా ఈ లెక్కలు దాచడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఈరోజు బట్టబయలైంది. 91,253 కోట్ల రూపాయల 29 లక్షల రూపాయలు లెక్కల్లోకి రాకుండా చేశారు. నేను మీకు సంవత్సరాల వారీగా లెక్క చెప్తాను, కొంచెం దయచేసి ఓపికగా మీరు వింటే బాగుంటుంది. 2019-20లో వీళ్ళు చూపించిన లెక్క 39,371 కోట్ల రూపాయలు 56 లక్షలు. కానీ వీళ్ళు రివర్స్ చేసింది 17,391 కోట్ల రూపాయలు 43 లక్షల రూపాయలు. అంటే టోటల్ ఆ సంవత్సరంలో వీళ్ళు చేసిన బారోయింగ్స్ 56,762 కోట్ల రూపాయలు అయితే వాళ్ళు చూపించింది కేవలం 39,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా 2020-21లో వాళ్ళు చూపించింది 55,167 కోట్ల 51 లక్షలు. కానీ వాస్తవంగా రివర్స్ బారోయింగ్ చేసింది మరొక 30,764 కోట్ల రూపాయలు. అంటే ఆ సంవత్సరంలో బడ్జెట్ ఎస్టిమేట్లు వాళ్ళు చేసింది 48,000 కోట్ల రూపాయలు అయితే యాక్చువల్ బారోయింగ్స్ వాళ్ళు చేసింది 85,930 కోట్ల రూపాయలు. ఏది ఏ విధంగా సమాచారం అందకుండా వీళ్ళు చేస్తున్నారో మీరు చూడండి ఒక ప్రయత్నం. 2021-22 ఇది కోవిడ్ సంవత్సరం. ఈ సంవత్సరంలో వాళ్ళు చూపించింది 25,112 కోట్ల 74 లక్షలు. రివర్స్ చేసింది 33,843 కోట్ల రూపాయల 69 లక్షలు. అంటే బడ్జెట్ ఎస్టిమేట్ ఏమో 37,000 కోట్ల రూపాయలు మేము బారోయింగ్స్ లోన్స్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు చివరికి తీసుకుంది ఎంత అంటే 58,856 కోట్ల రూపాయలు. ఈ అంకెలన్నీ కూడా మీకు సమాచారం ఇస్తాం. ఇది కోవిడ్ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలపైన అదనంగా ఆ సంవత్సరం 21,000 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో కొత్తగా ఈ ప్రభుత్వం మోపింది. ఆ రోజున కోవిడ్ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ చితికిపోయి అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అందరూ కూడా ఆదుకునే విధంగా చేస్తుంటే మన ప్రభుత్వం మాత్రం 21,000 కోట్ల అదనపు ట్యాక్సెస్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రజలపైన వీళ్ళు మోపారు. 2022-23 సంవత్సరంలో వాళ్ళు చూపించింది 52,508 కోట్ల రూపాయలు. రివర్స్ చేసింది వాళ్ళు 9,253 కోట్ల 90 లక్షల రూపాయలు. అంటే గత సంవత్సరం 61,762 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఇప్పుడు సహజంగానే మీరు అడగచ్చు ఎక్కడ పోయినాయి డబ్బు అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బుగ్గన గారి దగ్గర డబ్బులు తీసుకుంటే ఒక 10,000 రూపాయలు, సంవత్సరం చివరికి ఒక 5,000 రూపాయలైనా తిరిగి ఇవ్వాలి, లేదా బుగ్గన గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి డబ్బులు రావని చెప్పి మొత్తం ఆ లోన్ అమౌంట్ అంతా రైట్ ఆఫ్ అనేది చేయాలి. అది కాలేదు, ఇది కాలేదు. పోనీ మీరు ఎక్కడైనా ప్రాజెక్టులు నిర్మాణం చేశారా? పోనీ ఏమైనా పథకాలకి మీరు డబ్బు మళ్ళించారా? దానికి సమాధానం లేదు. పోనీ కనీసం కాంట్రాక్టర్లకి మీరు డబ్బులు మాకు చెల్లించారా? దానికి కూడా ఇక్కడ సమాచారం లేదు. ఈ డబ్బంతా కేవలం ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఒక్క సంవత్సరం 2021-22 ఒక నెలలోనే 25,918 కోట్ల రూపాయలు రివర్స్ బారోయింగ్ ఒకే నెలలో చేశారు. ఈ లెక్కలు బయటికి రాగానే మొన్న బడ్జెట్ ప్రిపరేషన్లో అధికారులందరూ కూడా ఆశ్చర్యపోతున్నాం. అర్థం కాని పరిస్థితి. ఎవరి నాయకత్వంలో జరిగింది? ముఖ్యమంత్రి గారి కనుసన్నలో ఒక ముఖ్యమైన అధికారి
ఈ వివరాలు బయటికి రాకుండా ఈ విధంగా ప్రభుత్వంలో 4 సంవత్సరాల నుంచి ప్రజల్ని మోసం చేస్తూ, రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ, ప్రభుత్వ లెక్కల్లో 91,253 కోట్ల రూపాయలు ఈరోజు కనపడడం లేదంటే ఇంతకన్నా దారుణమైన ప్రభుత్వం ఏదో ఉంటుందా చెప్పండి. పరిపాలన చేతగాక 100,00,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి సంక్షేమంతో బట్టలు నొక్కుతున్నాం అని చెప్పి, ఈ లోన్లు నేను ఇందాక చెప్పిన లోన్లు వీటికి కార్పొరేషన్ లోన్లకి ఏమాత్రం కూడా కలిసి లేవు. ఇది సపరేట్గా క్యాగ్ లెక్కల్లో ప్రభుత్వం చూపించిన లెక్కలు ఇవి. అటువంటి లెక్కల్లోనే 91,253 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చిందంటే ఇంకెంత కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చిన రుణాలు ఎక్కడ పోయినాయో మీరు ఒకసారి చూడండి. మేము అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర పరిపాలనని కొంతవరకైనా అప్రమత్తం చేయాలి, అధికార యంత్రాంగం మా ప్రెస్ కాన్ఫరెన్స్లు చూసి కొంతవరకైనా భయపడి ఈ పొరపాట్లు జరగకూడదని ఒక ప్రయత్నం చేస్తారని మేము ఆశించాం. కానీ ఈ ప్రభుత్వ కాలం పూర్తిగా పూర్తవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడికడో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టరు, ఎవరితో కూడా చర్చించరు. అందుకని ఈరోజు ముఖ్య అతిథిగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ ముందు ఒక అద్భుతమైన ఆపర్చునిటీగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం, జనసేన పార్టీ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మేము సిద్ధం, ముఖ్యమంత్రి గారు సిద్ధమా ఈ లెక్కలపైన చర్చించడానికి? విజయవాడ నగరంలోనే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మనం జర్నలిస్టుల ముందు మనం కూర్చుందాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవకతవకలు, అవినీతి కార్యక్రమాలు, ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి ఈ రోజున అభాసపాలు అవుతున్నామో మీరందరూ కూడా గమనించాలి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్లిస్ట్ చేసింది. బ్రిక్స్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్లిస్ట్ చేసింది. వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు, వీళ్ళు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిపాలన రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి, ఒక చర్చకు రావాలి. మేము ఆహ్వానిస్తున్నాం సంస్కారంతో, మర్యాదతో జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం. ఒక చక్కటి వేదిక ఏర్పాటు చేసుకుందాం, రండి మాట్లాడదాం. ఇది రాష్ట్ర భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం మనం చర్చించుకుందాం. ఎందుకు మీరు అనవసరంగా గొంతు చించుకునే విధంగా ఉపన్యాసాలు ఇచ్చి సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపైన మీరు దాడులు చేసుకుంటూ వెళ్తే, ప్రజల్ని కూడా రెచ్చగొట్టి దాడులు చేయమని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే అది ఎంతవరకు సబబు చెప్పండి? నా రాజకీయ ప్రస్థానంలో నేను ఎప్పుడు చూడలేదు ఇటువంటి సభలు. నాకు చాలా ఆశ్చర్యం కలిగించి ఆవేదనతోటి ఈ రోజున ఇటువంటి సభ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకు తెలియాలనే ఒక ప్రయత్నం ద్వారా జనసేన పార్టీ నుంచి మేము చేస్తున్నాం. ఎప్పుడు కూడా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత ఆరోపణల గురించి వ్యక్తుల పైన ప్రత్యేకంగా మాట్లాడాల్సిన సందర్భాలు ఎప్పుడు చేయం. మేము నిలబడేది అంశాల వారీగా మనం మాట్లాడదాం. మేము అందించే సమాచారం మీకు ఉపయోగపడితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కొంతవరకు పరిపాలన ఇంకా మెరుగవుతుందని మేము కోరుకుంటాం. అంతేగాని అసలు ఊహించలేని విధంగా నేను గతంలో అనేక శాఖలపైన నేను ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాను మీకు, ఏ విధంగా వీళ్ళు ల్యాండ్ అలాట్మెంట్లు చేశారు, ఏ విధంగా వీళ్ళు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో పాల ఉత్పత్తి కోసం వీళ్ళు మోసం చేసి గేదెలు కొన్నామని చెప్పారు, ఏ విధంగా వీళ్ళు భూసేకరణ చేసి 35,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందో దానికి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశారు. అదేవిధంగా ఈరోజు మీకు చెప్పిన ఈ లెక్కలు మేము క్యాగ్ని డిమాండ్ చేస్తున్నాం, దీనిపైన ఎంక్వైరీ జరపాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా 4 రోజుల్లో శాసనసభ సమావేశాలు, చివరి శాసనసభ సమావేశాలు ఈ ప్రభుత్వానికి ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వీటిపైన సమగ్రమైన విచారణ జరిపి ఈ లెక్కల్ని తేల్చాల్సిన అవసరం
డెఫినెట్గా ఉంది. ఇది ఆర్థిక శాఖ ద్వారా తీసుకున్న రుణాలేనండి, కార్పొరేషన్ ద్వారా కాదు. లెక్కలు మిస్ అయినాయి. వాళ్ళు చూపించేది 172,000 కోట్ల రూపాయలు, కానీ ఇది వాస్తవం. 91,000 అదనంగా వీళ్ళు తీసుకున్నది. రివర్స్ బారోయింగ్ అనే ఒక కొత్త పదం తీసుకొచ్చి ప్రతి సంవత్సరం దాంట్లో డైవర్ట్ చేసేసి వీళ్ళు 1,72,000 crores చూపించారు. వాస్తవంగా ఏంటంటే 2,69,000 crores. సో ఈ రివర్స్ బారోయింగ్ అనే పదం, ఈ డబ్బు ఎక్కడ పోయింది? మీరు రైట్ ఆఫ్ చేశారా, రీపే చేశారా, ఇంకేమైనా అడ్జస్ట్మెంట్ చేశారా, లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లకి మీరు బిల్స్ ఇచ్చారా, పథకాల కోసం వాడారా? ఈ లెక్క ఎవరిదో తేలడం లేదు. ఎట్లా అంటున్నానంటే ప్రభుత్వం చెప్పిన లెక్కల్లో వాళ్ళు రీపేమెంట్స్ అండ్ బారోయింగ్స్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు పే చేసింది 87,000 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. ఈ లెక్క తేలలేదు. మేము సిద్ధం, చర్చకు మేము సిద్ధం, త్వరలోనే అండి. అంటే ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది, అందులో పొత్తులో భాగంగా ఇరు పార్టీలు కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుని చర్చించుకుని తప్పకుండా ఒక డేట్ ఖరారు చేసిన తర్వాత మిమ్మల్ని అందరినీ పిలిచి అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము చేయాల్సినవన్నీ కూడా మీ ముందు ఆ సమాచారం అందించిన తర్వాత ముందుకెళ్తాం. తప్ప ఒక నిమిషం. ఎస్, ఆల్రెడీ రెడీ అవుతున్నాం, వివిధ కమిటీలు వేసుకున్నాం. సో అన్ని జిల్లాల్లో వీలైనంత వరకు ఎక్కువ నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టు పవన్ కళ్యాణ్ గారి పర్యటన కార్యాచరణ సిద్ధమవుతోంది. మా నాయకులందరూ కూడా దానిపైన చాలా లోతుగా ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మిక్స్ ఉంటుందండి. అంటే కొన్ని పర్యటనలు ఖచ్చితంగా బహిరంగ సభలకే పరిమితం అవుతాయి, కొన్ని పర్యటనలు ఏమో కార్యకర్తలతోటి నాయకులతోటి మాట్లాడడానికి పరిమితం అవుతాయి, కొన్ని ఏమో వారాహి ద్వారా అవుతాయి. ఇవి ఒక వాటిని ఏమంటారు, ఒక మిక్స్డ్ రూపంలోనే తయారు చేస్తున్నాం. నా దృష్టికి రాలేదండి. అంటే దాదాపు 6 ప్రాంతాల్లో చేసామండి జనవాణి కార్యక్రమం. 7 పట్టణాలు 6 పట్టణాలు సమగ్రంగా 7 నగరాల్లో చేసామండి. 7 నగరాల్లో కూడా మాకు వచ్చిన అర్జీలన్నీ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే కొన్ని వ్యక్తిగతంగా వచ్చిన అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించి అప్పటికప్పుడే ఆ కుటుంబాలను ఆదుకున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన కొన్ని రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి మేము పంపించాం. దానికి మా ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గారు ఫాలోఅప్ చేశారు. ఇప్పటివరకు 2 సార్లు రిమైండర్స్ కూడా గవర్నమెంట్కి పంపించాం. మాకు వచ్చిన సమాచారం కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఇవన్నీ కూడా కొంతవరకు ప్రభుత్వం నుంచి దానికి సమాధానం వచ్చింది. సో ఎవరైతే లబ్ధిదారులు, అర్హత ఉన్న లబ్ధిదారులు వాళ్ళకి అందలేదో అటువంటి అంశాలు ఇంకా పెండింగ్గా ఉన్నాయి, అవి రాలేదు ఇంకా. కానీ ఇవన్నీ ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వంలో వచ్చినాక వాటిని ప్రయారిటీగా తీసుకుని చేస్తాం. ఈ సందర్భంలో జనవాణి అనేది మేము ఆలోచించడం లేదండి. కేవలం ఇప్పుడు ఎలక్షన్ వాతావరణంలో ఎలక్షన్ గురించి, అదేవిధంగా మేనిఫెస్టో గురించి, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాల గురించి వాటిపైనే మేము ఎక్కువగా దృష్టి సారించాం. అంటే ఆ విధంగా ఆశించిన వాళ్ళు సహజంగానే చేస్తూనే ఉంటారు ఇటువంటి ప్రచారం. ప్రత్యేకంగా ఈ 2 పార్టీలు కలవకూడదని చాలామంది ఎదురు చూశారు, కానీ ఈ నిర్ణయం ఎప్పుడో రాష్ట్ర ప్రజలు తీసుకున్నారు. పొత్తుని ఆహ్వానిస్తూ మనస్ఫూర్తిగా 2 పార్టీలు కలిసి పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి నాయకత్వం ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తే బాగుంటుందని ప్రజలందరూ కూడా దాన్ని భావించి ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ప్రజల తరఫు నుంచి వచ్చిన నిర్ణయం ఇది కాబట్టి ఎవరు దాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేసినా విఫలమవుతారు. అదే అంటే యాజ్ అ పొలిటికల్ పార్టీ వీఆర్ ఇండిపెండెంట్. సో ఖచ్చితంగా మా నాయకుల మనోభావాలు, మా కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా రియాక్ట్ అవుతారు. సో సహజం అది. ఏమండి,
పొత్తు ధర్మం పాటించాలి అని అన్నారు. పాటించాలి అని అన్నారు. ఎస్, అది అది సహజం. ఏ పార్టీ అయినా సరే పొత్తులో ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని మనం పాటించాలి. అంటే పూర్తి సమాచారం బయటికి రాకుండా మీరు కానీ నేను కానీ మాట్లాడడం అది కరెక్ట్ కాదండి. కొంచెం ఓపిక పట్టండి. ఒక వారం 10 రోజులు అంత స్పష్టంగా సమాచారం వచ్చిన తర్వాత మీరు ఆ విధంగా విశ్లేషణ చేస్తే బాగుంటుంది. కానీ మనం తొందరపడాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. అంటే శాసనసభాపతికి రాజ్యాంగంలో 10th షెడ్యూల్లో ఇచ్చిన విస్తృత అధికారాన్ని ఎథికల్గా సందర్భంలో ఒక్కొక్క సందర్భంలో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా కూడా శాసనసభ గౌరవాన్ని ఆ వ్యవస్థని కాపాడే విధంగా మనం పనిచేస్తే ఆ గౌరవం ఇంకా పెంచినట్టు ఉంటుంది. సో రాజకీయ పరంగా ఖచ్చితంగా పార్టీల నుంచి ఒత్తిడి ఉన్నా కూడా ఒక సభాపతి ఆ స్థానంలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఆ నిర్ణయాలు తీసుకునే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది భవిష్యత్తులో కూడా ఇది ప్రెసిడెన్స్ కాకూడదు, సరైన రీతిలో మనం పనిచేయాలనే భావన ప్రతి ఒక్కరిలోనూ కలగాలి. సో అందులో భాగంగా మరి అక్కడ జరిగిన ప్రక్రియ ఏంటో నేను సభలో లేను కాబట్టి నేను దాని గురించి కామెంట్ చేయలేను. బట్ నా అభిప్రాయం మాత్రం అది చాలామంది కలుస్తూనే ఉంటారు. డెఫినెట్గా కలుస్తూనే ఉంటారు. కలుస్తూనే ఉంటారండి. రాజకీయాల్లో మేము అందరం నాయకత్వం వహిస్తున్నాం. అందరం మిత్రులుగానే ఉంటాం. అనేక పార్టీల నుంచి చాలామంది కలుస్తూనే ఉంటారు. అందులో సహజంగానే శాసనసభ్యులు కూడా కలుస్తూనే ఉంటారు. నన్ను కలవకనే దిస్ ఇస్ ద సీజన్ ఫర్ ఫుల్ టైం పాలిటిక్స్. సో ఖచ్చితంగా ఈ టైంలో అందరు కలుస్తూనే ఉంటారండి. మేము ఎన్డీఏలో భాగస్వాములమే. జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వాములమే. మళ్ళీ చెప్పండి. లేదండి, నేను ఇంతకుముందు కూడా చెప్పానండి. యాజ్ అ పొలిటికల్ పార్టీ వీఆర్ ఇండిపెండెంట్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఒపీనియన్స్ అండ్ వ్యూస్, అండ్ మాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ సిద్ధాంతాలకు కట్టుబడి దానిలో మేమందరం కూడా పనిచేసుకుంటాం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు. సో డెఫినెట్గా ఆయన తీసుకునే నిర్ణయాలకి మేము అందరం కట్టుబడి ఉంటాం. ప్రయత్నం అంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన ప్రయత్నం. అది ఎందుకంటే తప్పకుండా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందాలి. మనం చాలా నలిగిపోతున్నాం, ఆర్థికంగా వెనకబడిపోయాం, మన రాష్ట్రానికి మేలు జరగాలి. సో భారతీయ జనతా పార్టీ కూడా ఇందులో ఉంటే పార్ట్ ఆఫ్ ఇట్ తప్పకుండా మనకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అది వ్యక్తపరిచారు. అంటే నాకు తెలిసినంత వరకు పై స్థాయిలో జరిగిన సమన్వయ సమావేశాల్లో అటువంటి పొరపాట్లు లేకుండా జిల్లా స్థాయి నాయకులందరినీ కూడా అప్రమత్తం చేశాం. సో జనసేన పార్టీ నుంచి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి మేము నిర్వహించే అనేక కార్యక్రమాల్లో ఒక మంచి వాతావరణంలో జరగాలి. ప్రజలు కూడా దీన్ని హర్షించే విధంగా కలిసికట్టుగా ముందుకెళ్దాం. అంతిమంగా మేము కోరేది ఏంటి, వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరం కలిసి పనిచేద్దాం. దానికి అందరం కూడా కట్టుబడి ఉన్నాం, ముందుకెళ్తాం. సో ముగించే ముందు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా విజయవాడలో మీ అందరి సమక్షంలో ఒక చక్కటి డిబేట్ ఏర్పాటు చేసుకుని ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అద్భుత పరిపాలన గురించి ఆయన చెప్పుకుంటే మేము కూడా సిద్ధమై ఆ సమావేశానికి తప్పకుండా ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు, అవినీతి కార్యక్రమాలు, ఎక్కడ వీళ్ళు పొరపాట్లు చేశారు, ఆర్థికంగా ఎంత నష్టం కలిగించారు, ఎక్కడ పోయిన ఈ డబ్బులు, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా విచారణ జరిగే విధంగా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేస్తే పెద్దలందరూ పాత్రికలందరికీ కూడా నా రిక్వెస్ట్, గతంలో ఉన్న సాంప్రదాయాన్ని మీరు మరొకసారి తీసుకొచ్చి ఒక మంచి వాతావరణంలో పార్టీలందరూ కూడా కూర్చుని ఇటువంటి అంశాలపైన మాట్లాడుకుంటే బాగుంటుందని నేను భావిస్తూ అందుకని ఈరోజు ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా జగన్మోహన్ రెడ్డి గారిని మాతో పాటు కూర్చోబెట్టుకుని ఆయన ఎట్లాగో మీ
అసలు నేను సింపుల్గా చివరిలో అడగాల్సింది ఏంటంటే, పత్రికా సమావేశానికి ఆయన సిద్ధమా? దీనికి సమాధానం చెప్పమనండి. ఎందుకు పత్రికా సమావేశం ఆయన ఏర్పాటు చేయరు పత్రికలతోటి? అన్నిటికీ ఆయన సిద్ధమైతే దీనికి కూడా సిద్ధమవ్వాలి ఆయన. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వారి స్పేస్ వాళ్ళకు ఉంటుందండి. సో ఏ పార్టీ అయినా సరే వాళ్ళు ఒక ప్రయత్నం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి అనేక అంశాలపైన మాట్లాడినప్పుడు అంతిమంగా ప్రజలే దానికి తీర్పు చెప్తారు కదా. సో వ్యక్తిగతంగా మేము ఎవరిని కూడా విమర్శించాం. మా ప్రయత్నం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి పరిపాలన తీసుకురావాలి. ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు. అంతిమంగా మేము కోరుకునేది వైఎస్ఆర్సీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ ద్వారా మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. అంధకారాలు నెట్టేశారు ఈ 5 సంవత్సరాల్లో. దానికోసం మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 2.5 సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకుని ఆ రోజు నుంచి కూడా ఆయన ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ఇప్పుడు అది కాదండి, మీరు అడిగే ప్రశ్నకి జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నామండి. ఎట్లా మీరు అట్లా అడగలుగుతారు? పర్యటన అనేది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ కదండి. జిల్లాల పర్యటన పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చేస్తాను. మనం కాకినాడ వెళ్ళి వచ్చాం, అదేవిధంగా రేపటి రోజున ఇంకో ప్రాంతానికి వెళ్తారు, పర్యటిస్తారు. అన్నీ జరుగుతూనే ఉంటాయి, జరుగుతాయి. నో స్పెసిఫిక్ డేట్, జరుగుతూనే ఉంటాయి. న్యాయ పోరాటం కాదండి, తప్పకుండా మేము క్యాగ్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలు చివరి సమావేశాలు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలకి మేము కోరేది, అదేవిధంగా శాసనసభలో ఉన్న శాసనసభ్యుల్ని కోరేది. మీరు దీనిపైన సమగ్ర మీరు విచారణ జరిపించండి, తేల్చండి మీరు. థ్యాంక్ యూ. ఈరోజున ఈ లెక్క బయటపడింది. 91,253 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించింది, ఎక్కడికి తరలించింది, డబ్బు ఎక్కడ పోయింది ఎవరికి అర్థం కావడం లేదు. దీనికి ఒక కొత్త పదం పెట్టారు. అంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఒక 3,500 ప్రభుత్వాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అని ఎట్లా తీసుకొచ్చారో, దీనికి కూడా ఒక కొత్త పదం రివర్స్ బారోయింగ్ అని తీసుకొచ్చారు. చాలా విచిత్రంగా ఉంది ఈ పదం. ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకి తెలియకుండా ఈ లెక్కలు దాచడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఈరోజు బట్టబయలైంది. 91,253 కోట్ల రూపాయల 29 లక్షల రూపాయలు లెక్కల్లోకి రాకుండా చేశారు. నేను మీకు సంవత్సరాల వారీగా లెక్క చెప్తాను, కొంచెం దయచేసి ఓపికగా మీరు వింటే బాగుంటుంది. 2019-20లో వీళ్ళు చూపించిన లెక్క 39,371 కోట్ల రూపాయలు 56 లక్షలు. కానీ వీళ్ళు రివర్స్ చేసింది 17,391 కోట్ల రూపాయలు 43 లక్షల రూపాయలు. అంటే టోటల్ ఆ సంవత్సరంలో వీళ్ళు చేసిన బారోయింగ్స్ 56,762 కోట్ల రూపాయలు అయితే వాళ్ళు చూపించింది కేవలం 39,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా 2020-21లో వాళ్ళు చూపించింది 55,167 కోట్ల 51 లక్షలు. కానీ వాస్తవంగా రివర్స్ బారోయింగ్ చేసింది మరొక 30,764 కోట్ల రూపాయలు. అంటే ఆ సంవత్సరంలో బడ్జెట్ ఎస్టిమేట్లు వాళ్ళు చేసింది 48,000 కోట్ల రూపాయలు అయితే యాక్చువల్ బారోయింగ్స్ వాళ్ళు చేసింది 85,930 కోట్ల రూపాయలు. ఏ విధంగా సమాచారం అందకుండా వీళ్ళు చేస్తున్నారో మీరు చూడండి ఒక ప్రయత్నం. 2021-22 ఇది కోవిడ్ సంవత్సరం. ఈ సంవత్సరంలో వాళ్ళు చూపించింది 25,112 కోట్ల 74 లక్షలు. రివర్స్ చేసింది 33,843 కోట్ల రూపాయల 69 లక్షలు. అంటే బడ్జెట్ ఎస్టిమేట్ ఏమో 37,000 కోట్ల రూపాయలు మేము బారోయింగ్స్ లోన్స్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు చివరికి తీసుకుంది ఎంత అంటే 58,856 కోట్ల రూపాయలు.
ఈ అంకెలన్నీ కూడా మీకు సమాచారం ఇస్తాం. ఇది కోవిడ్ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలపైన అదనంగా ఆ సంవత్సరం 21,000 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో కొత్తగా ఈ ప్రభుత్వం మోపింది. ఆ రోజున కోవిడ్ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ చితికిపోయి అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలందరూ కూడా ఆదుకునే విధంగా చేస్తుంటే, మన ప్రభుత్వం మాత్రం 21,000 కోట్ల అదనపు ట్యాక్సెస్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రజలపైన వీళ్ళు మోపారు. 2022-23 సంవత్సరంలో వాళ్ళు చూపించింది 52,508 కోట్ల రూపాయలు. రివర్స్ చేసింది వాళ్ళు 9,253,90,00,000 రూపాయలు. అంటే గత సంవత్సరం 61,762 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఇప్పుడు సహజంగానే మీరు అడగచ్చు, ఎక్కడ పోయినాయి డబ్బు అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బుగ్గన గారి దగ్గర డబ్బులు తీసుకుంటే 10,000 రూపాయలు, సంవత్సరం చివరికి 5,000 రూపాయలైనా తిరిగి ఇవ్వాలి. లేదా బుగ్గన గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి డబ్బులు రావని చెప్పి మొత్తం ఆ లోన్ అమౌంట్ అంతా రైట్ ఆఫ్ అనే చేయాలి. అది కాలేదు, ఇది కాలేదు. పోనీ మీరు ఎక్కడైనా ప్రాజెక్టులు నిర్మాణం చేశారా? పోనీ ఏమైనా పథకాలకి మీరు డబ్బు మళ్ళించారా? దానికి సమాధానం లేదు. పోనీ కనీసం కాంట్రాక్టర్లకి మీరు డబ్బులు మాకు చెల్లించారా? దానికి కూడా ఇక్కడ సమాచారం లేదు. ఈ డబ్బంతా కేవలం ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఒక్క సంవత్సరం 2021-22 ఒక నెలలోనే 25,918 కోట్ల రూపాయలు రివర్స్ బారోయింగ్ ఒకే నెలలో చేశారు. ఈ లెక్కలు బయటికి రాగానే మొన్న బడ్జెట్ ప్రిపరేషన్లో అధికారులందరూ కూడా ఆశ్చర్యపోతున్నాం. అర్థం కాని పరిస్థితి. ఎవరి నాయకత్వంలో జరిగింది? ముఖ్యమంత్రి గారి కనుసన్నలో ఒక ముఖ్యమైన అధికారి ఈ వివరాలు బయటికి రాకుండా ఈ విధంగా ప్రభుత్వంలో 4 సంవత్సరాల నుంచి ప్రజల్ని మోసం చేస్తూ, రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ, ప్రభుత్వ లెక్కల్లో 91,253 కోట్ల రూపాయలు ఈరోజు కనపడడం లేదంటే, ఇంతకన్నా దారుణమైన ప్రభుత్వం ఏదో ఉంటుందా చెప్పండి. పరిపాలన చేతగాక 100,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి సంక్షేమంతో బట్టలు నొక్కుతున్నాం అని చెప్పి, ఈ లోన్లు నేను ఇందాక చెప్పిన లోన్లు వీటికి కార్పొరేషన్ లోన్లకి ఏమాత్రం కూడా కలిసి లేవు. ఇది సపరేట్గా క్యాగ్ లెక్కల్లో ప్రభుత్వం చూపించిన లెక్కలు ఇవి. అటువంటి లెక్కల్లోనే 91,253 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చిందంటే, ఇంకెంత కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చిన రుణాలు ఎక్కడ పోయినాయో మీరు ఒకసారి చూడండి. మేము అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర పరిపాలనని కొంతవరకైనా అప్రమత్తం చేయాలి, అధికార యంత్రాంగం మా ప్రెస్ కాన్ఫరెన్స్లు చూసి కొంతవరకైనా భయపడి ఈ పొరపాట్లు జరగకూడదని ఒక ప్రయత్నం చేస్తారని మేము ఆశించాం. కానీ ఈ ప్రభుత్వ కాలం పూర్తవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడికడో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టరు, ఎవరితో కూడా చర్చించరు. అందుకని ఈరోజు ముఖ్య అతిథిగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ ముందు ఒక అద్భుతమైన ఆపర్చునిటీగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం, జనసేన పార్టీ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మేము సిద్ధం, ముఖ్యమంత్రి గారు సిద్ధమా ఈ లెక్కలపైన చర్చించడానికి? విజయవాడ నగరంలోనే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మనం జర్నలిస్టుల ముందు మనం కూర్చుందాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవకతవకలు, అవినీతి కార్యక్రమాలు, ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి ఈ రోజున అభాసపాలు అవుతున్నామో మీరందరూ కూడా గమనించాలి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్లిస్ట్ చేసింది. బ్రిక్స్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్లిస్ట్ చేసింది. వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు, వీళ్ళు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిపాలన రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి, ఒక చర్చకు రావాలి. మేము ఆహ్వానిస్తున్నాం సంస్కారంతో, మర్యాదతోటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం.
చక్కటి వేదిక ఏర్పాటు చేసుకుందాం, రండి మాట్లాడదాం. ఇది రాష్ట్ర భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం మనం చర్చించుకుందాం. ఎందుకు మీరు అనవసరంగా గొంతు చించుకునే విధంగా ఉపన్యాసాలు ఇచ్చి సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపైన మీరు దాడులు చేసుకుంటూ వెళ్తే, ప్రజల్ని కూడా రెచ్చగొట్టి దాడులు చేయమని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే అది ఎంతవరకు సబబు చెప్పండి? నా రాజకీయ ప్రస్థానంలో నేను ఎప్పుడు చూడలేదు ఇటువంటి సభలు. నాకు చాలా ఆశ్చర్యం కలిగించి ఆవేదనతో ఈ రోజున ఇటువంటి సభ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకు తెలియాలనే ఒక ప్రయత్నం ద్వారా జనసేన పార్టీ నుంచి మేము చేస్తున్నాం. ఎప్పుడు కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత ఆరోపణల గురించి వ్యక్తుల పైన ప్రత్యేకంగా మాట్లాడాల్సిన సందర్భాలు ఎప్పుడు చేయం. మేము నిలబడేది అంశాల వారీగా మనం మాట్లాడదాం. మేము అందించే సమాచారం మీకు ఉపయోగపడితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కొంతవరకు పరిపాలన ఇంకా మెరుగవుతుందని మేము కోరుకుంటాం. అంతేగాని అసలు ఊహించలేని విధంగా నేను గతంలో అనేక శాఖలపైన నేను ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాను మీకు, ఏ విధంగా వీళ్ళు ల్యాండ్ అలాట్మెంట్లు చేశారు, ఏ విధంగా వీళ్ళు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో పాల ఉత్పత్తి కోసం వీళ్ళు మోసం చేసి గేదెలు కొన్నామని చెప్పారు, ఏ విధంగా వీళ్ళు భూసేకరణ చేసి 35,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందో దానికి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశారు. అదేవిధంగా ఈరోజు మీకు చెప్పిన ఈ లెక్కలు మేము క్యాగ్ని డిమాండ్ చేస్తున్నాం, దీనిపైన ఎంక్వైరీ జరపాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా 4 రోజుల్లో శాసనసభ సమావేశాలు, చివరి శాసనసభ సమావేశాలు ఈ ప్రభుత్వానికి ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వీటిపైన సమగ్రమైన విచారణ జరిపి ఈ లెక్కల్ని తేల్చాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ఇది ఆర్థిక శాఖ ద్వారా తీసుకున్న రుణాలేనండి, కార్పొరేషన్ ద్వారా కాదు. లెక్కలు మిస్ అయినాయి. వాళ్ళు చూపించేది 172,000 కోట్ల రూపాయలు, కానీ ఇది వాస్తవం. 91,000 అదనంగా వీళ్ళు తీసుకున్నది రివర్స్ బారోయింగ్ అనే ఒక కొత్త పదం తీసుకొచ్చి ప్రతి సంవత్సరం దాంట్లో డైవర్ట్ చేసేసి వీళ్ళు 1,72,000 క్రోర్సే చూపించారు. వాస్తవంగా ఏంటంటే 2,69,000 క్రోర్స్. సో ఈ రివర్స్ బారోయింగ్ అనే పదం, ఈ డబ్బు ఎక్కడ పోయింది? మీరు రైట్ ఆఫ్ చేశారా, రీపే చేశారా, ఇంకేమైనా అడ్జస్ట్మెంట్ చేశారా, లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లకి మీరు బిల్స్ ఇచ్చారా, పథకాల కోసం వాడారా? ఈ లెక్క ఎవరిదో తేలడం లేదు. ఎట్లా అంటున్నా అంటున్నానంటే ప్రభుత్వం చెప్పిన లెక్కల్లో వాళ్ళు రీపేమెంట్స్ అండ్ బారోయింగ్స్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు పే చేసింది 87,000 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. ఈ లెక్క తేలలేదు. మేము సిద్ధం, చర్చకు మేము సిద్ధం. త్వరలోనే అండి, అంటే ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది. అందులో పొత్తులో భాగంగా ఇరు పార్టీలు కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుని చర్చించుకుని తప్పకుండా ఒక డేట్ ఖరారు చేసిన తర్వాత మిమ్మల్ని అందరినీ పిలిచి అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము చేయాల్సినవన్నీ కూడా మీ ముందు ఆ సమాచారం అందించిన తర్వాత ముందుకెళ్తాం. తప్ప ఒక నిమిషం. ఎస్, ఆల్రెడీ రెడీ అవుతున్నాం, వివిధ కమిటీలు వేసుకున్నాం. సో అన్ని జిల్లాల్లో వీలైనంత వరకు ఎక్కువ నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టు పవన్ కళ్యాణ్ గారి పర్యటన కార్యాచరణ సిద్ధమవుతోంది. మా నాయకులందరూ కూడా దానిపైన చాలా లోతుగా ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మిక్స్ ఉంటుందండి, అంటే కొన్ని పర్యటనలు ఖచ్చితంగా బహిరంగ సభలకే పరిమితం అవుతాయి, కొన్ని పర్యటనలు ఏమో కార్యకర్తలతోటి నాయకులతోటి మాట్లాడడానికి పరిమితం అవుతాయి, కొన్ని ఏమో వారాహి ద్వారా అవుతాయి. ఇవి ఒక వాటిని ఏమంటారు, ఒక మిక్స్డ్ రూపంలోనే తయారు చేస్తున్నాం. నా దృష్టికి రాలేదండి. అంటే దాదాపు
ఆరు ప్రాంతాల్లో చేసామండి జనవాణి కార్యక్రమం. 7 పట్టణాలు 6 పట్టణాలు సమగ్రంగా 7 నగరాల్లో చేసామండి. 7 నగరాల్లో కూడా మాకు వచ్చిన అర్జీలన్నీ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే కొన్ని వ్యక్తిగతంగా వచ్చిన అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించి అప్పటికప్పుడు ఆ కుటుంబాలను ఆదుకున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన కొన్ని రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి మేము పంపించాం. దానికి మా ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గారు ఫాలోఅప్ చేశారు. ఇప్పటివరకు 2 సార్లు రిమైండర్స్ కూడా గవర్నమెంట్కి పంపించాం. మాకు వచ్చిన సమాచారం కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఇవన్నీ కూడా కొంతవరకు ప్రభుత్వం నుంచి దానికి సమాధానం వచ్చింది. సో ఎవరైతే లబ్ధిదారులు, అర్హత ఉన్న లబ్ధిదారులు వాళ్ళకి అందలేదో అటువంటి అంశాలు ఇంకా పెండింగ్గా ఉన్నాయి, రాలేదు ఇంకా. కానీ ఇవన్నీ ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వంలో వచ్చినాక వాటిని ప్రయారిటీగా తీసుకుని చేస్తాం. ఈ సందర్భంలో జనవాణి అనేది మేము ఆలోచించడం లేదండి. కేవలం ఇప్పుడు ఎలక్షన్ వాతావరణంలో ఎలక్షన్ గురించి, అదేవిధంగా మేనిఫెస్టో గురించి, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాల గురించి వాటిపైన మేము ఎక్కువగా దృష్టి సారించాం. అంటే ఆ విధంగా ఆశించిన వాళ్ళు సహజంగానే చేస్తూనే ఉంటారు ఇటువంటి ప్రచారం. ప్రత్యేకంగా ఈ 2 పార్టీలు కలవకూడదని చాలామంది ఎదురు చూశారు. కానీ ఈ నిర్ణయం ఎప్పుడో రాష్ట్ర ప్రజలు తీసుకున్నారు. పొత్తుని ఆహ్వానిస్తూ మనస్ఫూర్తిగా 2 పార్టీలు కలిసి పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి నాయకత్వం ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తే బాగుంటుందని ప్రజలందరూ కూడా దాన్ని భావించి ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ప్రజల తరఫు నుంచి వచ్చిన నిర్ణయం ఇది కాబట్టి ఎవరు దాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేసినా విఫలమవుతారు. అదే అంటే సి యాజ్ అ పొలిటికల్ పార్టీ వీఆర్ ఇండిపెండెంట్. సో ఖచ్చితంగా మా నాయకుల మనోభావాలు, మా కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా రియాక్ట్ అవుతారు. సో సహజం అది. ఏమండి పొత్తు ధర్మం పాటించాలి అని అన్నారు, పాటించాలి అని అన్నారు. ఎస్, అది సహజం. ఏ పార్టీ అయినా సరే పొత్తులో ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని మనం పాటించాలి. అంటే పూర్తి సమాచారం బయటికి రాకుండా మీరు కానీ నేను కానీ మాట్లాడడం అది కరెక్ట్ కాదండి. కొంచెం ఓపిక పట్టండి. 1 వారం 10 రోజులు అంత స్పష్టంగా సమాచారం వచ్చిన తర్వాత మీరు ఆ విధంగా విశ్లేషణ చేస్తే బాగుంటుంది. కానీ మనం తొందరపడాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. అంటే శాసనసభాపతికి రాజ్యాంగంలో 10th షెడ్యూల్లో ఇచ్చిన విస్తృత అధికారాన్ని ఎథికల్గా, సందర్భంలో ఒక్కొక్క సందర్భంలో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా కూడా శాసనసభ గౌరవాన్ని, ఆ వ్యవస్థని కాపాడే విధంగా మనం పనిచేస్తే ఆ గౌరవం ఇంకా పెంచినట్టు ఉంటుంది. సో రాజకీయ పరంగా ఖచ్చితంగా పార్టీల నుంచి ఒత్తిడి ఉన్నా కూడా ఒక సభాపతి ఆ స్థానంలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది భవిష్యత్తులో కూడా ఇది ప్రెసిడెన్స్ కాకూడదు, సరైన రీతిలో మనం పనిచేయాలనే భావన ప్రతి ఒక్కరిలోనూ కలగాలి. సో అందులో భాగంగా మరి అక్కడ జరిగిన ప్రక్రియ ఏంటో నేను సభలో లేను కాబట్టి నేను దాని గురించి కామెంట్ చేయలేను. బట్ నా అభిప్రాయం మాత్రం అదే. చాలామంది కలుస్తూనే ఉంటారు, డెఫినెట్గా కలుస్తూనే ఉంటారండి. రాజకీయాల్లో మేము అందరం నాయకత్వం వహిస్తున్నాం, అందరం మిత్రులుగానే ఉంటాం. అనేక పార్టీల నుంచి చాలామంది కలుస్తూనే ఉంటారు. అందులో సహజంగానే శాసనసభ్యులు కూడా కలుస్తూనే ఉంటారు. నన్ను కలవకనే దిస్ ఇస్ ద సీజన్ ఫర్ ఫుల్ టైం పాలిటిక్స్. సో ఖచ్చితంగా ఈ టైంలో అందరు కలుస్తూనే ఉంటారండి. మేము ఎన్డీఏలో భాగస్వాములమే, జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వాములమే. మళ్ళీ చెప్పండి. లేదండి,
నేను ఇంతకుముందు కూడా చెప్పానండి, యాజ్ అ పొలిటికల్ పార్టీ వీఆర్ ఇండిపెండెంట్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఒపీనియన్స్ అండ్ వ్యూస్, అండ్ మాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ సిద్ధాంతాలకు కట్టుబడి దానిలో మేమందరం కూడా పనిచేసుకుంటాం ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు. సో డెఫినెట్గా ఆయన తీసుకునే నిర్ణయాలకి మేమందరం కట్టుబడి ఉంటాం. ప్రయత్నం అంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన ప్రయత్నం అది. ఎందుకంటే తప్పకుండా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందాలి. మనం చాలా నలిగిపోతున్నాం, ఆర్థికంగా వెనకబడిపోయాం, మన రాష్ట్రానికి మేలు జరగాలి. సో భారతీయ జనతా పార్టీ కూడా ఇందులో ఉంటే పార్ట్ ఆఫ్ ఇట్ తప్పకుండా మనకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అది వ్యక్తపరిచారు. అంటే నాకు తెలిసినంతవరకు పై స్థాయిలో జరిగిన సమన్వయ సమావేశాల్లో అటువంటి పొరపాట్లు లేకుండా జిల్లా స్థాయి నాయకులందరినీ కూడా అప్రమత్తం చేశాం. సో జనసేన పార్టీ నుంచి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి మేము నిర్వహించే అనేక కార్యక్రమాల్లో ఒక మంచి వాతావరణంలో జరగాలి. ప్రజలు కూడా దీన్ని హర్షించే విధంగా కలిసికట్టుగా ముందుకెళ్దాం. అంతిమంగా మేము కోరేది ఏంటి, వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరం కలిసి పనిచేద్దాం. దానికి అందరం కూడా కట్టుబడి ఉన్నాం, ముందుకెళ్తాం. సో ముగించే ముందు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా విజయవాడలో మీ అందరి సమక్షంలో ఒక చక్కటి డిబేట్ ఏర్పాటు చేసుకుని ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అద్భుత పరిపాలన గురించి ఆయన చెప్పుకుంటే మేము కూడా సిద్ధమై ఆ సమావేశానికి తప్పకుండా ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు, అవినీతి కార్యక్రమాలు, ఎక్కడ వీళ్ళు పొరపాట్లు చేశారు, ఆర్థికంగా ఎంత నష్టం కలిగించారు, ఎక్కడ పోయినాయి డబ్బులు, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా విచారణ జరిగే విధంగా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేస్తే పెద్దలందరూ, పాత్రికలందరికీ కూడా నా రిక్వెస్ట్, గతంలో ఉన్న సాంప్రదాయాన్ని మీరు మరొకసారి తీసుకొచ్చి ఒక మంచి వాతావరణంలో పార్టీలందరూ కూడా కూర్చుని ఇటువంటి అంశాలపైన మాట్లాడుకుంటే బాగుంటుందని నేను భావిస్తూ, అందుకని ఈరోజు ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా జగన్మోహన్ రెడ్డి గారిని మాతో పాటు కూర్చోబెట్టుకుని ఆయన ఎట్లాగో మీ అసలు నా సింపుల్గా చివరిలో అడగాల్సింది ఏంటంటే పత్రికా సమావేశానికి ఆయన సిద్ధమా, దీనికి సమాధానం చెప్పమనండి. ఎందుకు పత్రికా సమావేశం ఆయన ఏర్పాటు చేయరు పత్రికలతోటి? అన్నిటికీ ఆయన సిద్ధమైతే దీనికి కూడా సిద్ధమవ్వాలి ఆయన. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వారి స్పేస్ వాళ్ళకు ఉంటుందండి. సో ఏ పార్టీ అయినా సరే వాళ్ళు ఒక ప్రయత్నం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి అనేక అంశాలపైన మాట్లాడినప్పుడు అంతిమంగా ప్రజలే దానికి తీర్పు చెప్తారు కదా. సో వ్యక్తిగతంగా మేము ఎవరిని కూడా విమర్శించాం. మా ప్రయత్నం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి పరిపాలన తీసుకురావాలి. ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు. అంతిమంగా మేము కోరుకునేది వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ద్వారా మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. అంధకారాలు నెట్టేశారు ఈ 5 సంవత్సరాల్లో. దానికోసం మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 2.5 సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకుని ఆ రోజు నుంచి కూడా ఆయన ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ఇప్పుడు అది కాదండి, మీరు అడిగే ప్రశ్నకి జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నామండి, ఎట్లా మీరు అట్లా అడగలుగుతారు? పర్యటన అనేది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ కదండి. జిల్లాల పర్యటన పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చేస్తాను. మనం కాకినాడ వెళ్ళి వచ్చాం, అదేవిధంగా రేపటి రోజున ఇంకో ప్రాంతానికి వెళ్తారు, పర్యటిస్తారు, అన్నీ జరుగుతూనే ఉంటాయి. నో స్పెసిఫిక్ డేట్, జరుగుతూనే ఉంటాయి. న్యాయ పోరాటం కాదండి, తప్పకుండా మేము క్యాగ్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలు చివరి సమావేశాలు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలకి మేము కోరేది, అదేవిధంగా శాసనసభలో ఉన్న శాసనసభ్యుల్ని కోరేది, మీరు దీనిపైన సమగ్ర మీరు విచారణ జరిపించండి, తేల్చండి మీరు. థ్యాంక్ యూ. ఈరోజున ఈ లెక్క బయటపడింది, 91,253 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించింది, ఎక్కడికి తరలించింది, డబ్బు ఎక్కడ పోయింది ఎవరికి అర్థం కావడం లేదు. దీనికి ఒక కొత్త పదం పెట్టారు, అంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఒక 3,500 ప్రభుత్వాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం
రివర్స్ టెండరింగ్ అని ఎట్లా తీసుకొచ్చారో, దీనికి కూడా కొత్త పదం రివర్స్ బారోయింగ్ అని తీసుకొచ్చారు. చాలా విచిత్రంగా ఉంది ఈ పదం. ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకి తెలియకుండా ఈ లెక్కలు దాచడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఈరోజు బట్టబయలైంది. 91,253 కోట్ల రూపాయల 29 లక్షల రూపాయలు లెక్కల్లోకి రాకుండా చేశారు. నేను మీకు సంవత్సరాల వారీగా లెక్క చెప్తాను, కొంచెం దయచేసి ఓపికగా మీరు వింటే బాగుంటుంది. 2019-20లో వీళ్ళు చూపించిన లెక్క 39,371 కోట్ల రూపాయలు 56 లక్షలు. కానీ వీళ్ళు రివర్స్ చేసింది 17,391 కోట్ల రూపాయలు 43 లక్షల రూపాయలు. అంటే టోటల్ ఆ సంవత్సరంలో వీళ్ళు చేసిన బారోయింగ్స్ 56,762 కోట్ల రూపాయలు అయితే వాళ్ళు చూపించింది కేవలం 39,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా 2020-21లో వాళ్ళు చూపించింది 55,167 కోట్ల 51 లక్షలు. కానీ వాస్తవంగా రివర్స్ బారోయింగ్ చేసింది మరొక 30,764 కోట్ల రూపాయలు. అంటే ఆ సంవత్సరంలో బడ్జెట్ ఎస్టిమేట్లు వాళ్ళు చేసింది 48,000 కోట్ల రూపాయలు అయితే యాక్చువల్ బారోయింగ్స్ వాళ్ళు చేసింది 85,930 కోట్ల రూపాయలు. ఏది ఏ విధంగా సమాచారం అందకుండా వీళ్ళు చేస్తున్నారో మీరు చూడండి ఒక ప్రయత్నం. 2021-22 ఇది కోవిడ్ సంవత్సరం. ఈ సంవత్సరంలో వాళ్ళు చూపించింది 25,112 కోట్ల 74 లక్షలు. రివర్స్ చేసింది 33,843 కోట్ల రూపాయల 69 లక్షలు. అంటే బడ్జెట్ ఎస్టిమేట్ ఏమో 37,000 కోట్ల రూపాయలు మేము బారోయింగ్స్ లోన్స్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు చివరికి తీసుకుంది ఎంత అంటే 58,856 కోట్ల రూపాయలు. ఈ అంకెలన్నీ కూడా మీకు సమాచారం ఇస్తాం. ఇది కోవిడ్ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలపైన అదనంగా ఆ సంవత్సరం 21,000 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో కొత్తగా ఈ ప్రభుత్వం మోపింది. ఆ రోజున కోవిడ్ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ చితికిపోయి అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలందరూ కూడా ఆదుకునే విధంగా చేస్తుంటే మన ప్రభుత్వం మాత్రం 21,000 కోట్ల అదనపు ట్యాక్సెస్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రజలపైన వీళ్ళు మోపారు. 2022-23 సంవత్సరంలో వాళ్ళు చూపించింది 52,508 కోట్ల రూపాయలు. రివర్స్ చేసింది వాళ్ళు 9,253 కోట్ల 90 లక్షల రూపాయలు. అంటే గత సంవత్సరం 61,762 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఇప్పుడు సహజంగానే మీరు అడగచ్చు ఎక్కడ పోయినాయి డబ్బు అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బుగ్గన గారి దగ్గర డబ్బులు తీసుకుంటే ఒక 10,000 రూపాయలు సంవత్సరం చివరికి ఒక 5,000 రూపాయలైనా తిరిగి ఇవ్వాలి, లేదా బుగ్గన గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి డబ్బులు రావని చెప్పి మొత్తం ఆ లోన్ అమౌంట్ అంతా రైట్ ఆఫ్ అనే చేయాలి. అది కాలేదు, ఇది కాలేదు. పోనీ మీరు ఎక్కడైనా ప్రాజెక్టులు నిర్మాణం చేశారా? పోనీ ఏమైనా పథకాలకి మీరు డబ్బు మళ్ళించారా? దానికి సమాధానం లేదు. పోనీ కనీసం కాంట్రాక్టర్లకి మీరు డబ్బులు మాకు చెల్లించారా? దానికి కూడా ఇక్కడ సమాచారం లేదు. ఈ డబ్బంతా కేవలం ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఒక సంవత్సరం 2021-22 ఒక నెలలోనే 25,918 కోట్ల రూపాయలు రివర్స్ బారోయింగ్ ఒకే నెలలో చేశారు. ఈ లెక్కలు బయటికి రాగానే మొన్న బడ్జెట్ ప్రిపరేషన్లో అధికారులందరూ కూడా ఆశ్చర్యపోతున్నాం. అర్థం కాని పరిస్థితి. ఎవరి నాయకత్వంలో జరిగింది? ముఖ్యమంత్రి గారి కనుసన్నలో ఒక ముఖ్యమైన అధికారి ఈ వివరాలు బయటికి రాకుండా ఈ విధంగా ప్రభుత్వంలో 4 సంవత్సరాల నుంచి ప్రజల్ని మోసం చేస్తూ, రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ప్రభుత్వ లెక్కల్లో 91,253 కోట్ల రూపాయలు ఈరోజు కనపడడం లేదంటే ఇంతకన్నా దారుణమైన ప్రభుత్వం ఏదో ఉంటుందా చెప్పండి. పరిపాలన చేతగాక లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి
సంక్షేమంతో బటన్ నొక్కుతున్నావు అని చెప్పి, ఈ లోన్లు నేను ఇందాక చెప్పిన లోన్లు వీటికి కార్పొరేషన్ లోన్లకి ఏమాత్రం కూడా కలిసి లేవు. ఇది సపరేట్గా క్యాగ్ లెక్కల్లో ప్రభుత్వం చూపించిన లెక్కలు ఇవి. అటువంటి లెక్కల్లోనే 91,253 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చిందంటే ఇంకెంత కార్పొరేషన్ల నుంచి తీసుకొచ్చిన రుణాలు ఎక్కడ పోయినాయో మీరు ఒకసారి చూడండి. మేము అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర పరిపాలనని కొంతవరకైనా అప్రమత్తం చేయాలి, అధికార యంత్రాంగం మా ప్రెస్ కాన్ఫరెన్స్లు చూసి కొంతవరకైనా భయపడి ఈ పొరపాట్లు జరగకూడదని ఒక ప్రయత్నం చేస్తారని మేము ఆశించాం. కానీ ఈ ప్రభుత్వ కాలం పూర్తిగా పూర్తవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడొక్కడో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టరు, ఎవరితో కూడా చర్చించరు. అందుకని ఈరోజు ముఖ్య అతిథిగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ ముందు ఒక అద్భుతమైన ఆపర్చునిటీగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం, జనసేన పార్టీ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మేము సిద్ధం, ముఖ్యమంత్రి గారు సిద్ధమా ఈ లెక్కలపైన చర్చించడానికి? విజయవాడ నగరంలోనే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మనం జర్నలిస్టుల ముందు మనం కూర్చుందాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవకతవకలు, అవినీతి కార్యక్రమాలు, ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి ఈ రోజున అభాసపాలు అవుతున్నామో మీరందరూ కూడా గమనించాలి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్లిస్ట్ చేసింది, బ్రిక్స్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్లిస్ట్ చేసింది. వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు, వీళ్ళు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిపాలన రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి, ఒక చర్చకు రావాలి. మేము ఆహ్వానిస్తున్నాం సంస్కారంతో మర్యాదతో జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం, ఒక చక్కటి వేదిక ఏర్పాటు చేసుకుందాం, రండి మాట్లాడదాం. ఇది రాష్ట్ర భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతున్నాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం మనం చర్చించుకుందాం. ఎందుకు మీరు అనవసరంగా గొంతు చించుకునే విధంగా ఉపన్యాసాలు ఇచ్చి సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపైన మీరు దాడులు చేసుకుంటూ వెళ్తే, ప్రజల్ని కూడా రెచ్చగొట్టి దాడులు చేయమని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే అది ఎంతవరకు సబబు చెప్పండి? నా రాజకీయ ప్రస్థానం నేను ఎప్పుడు చూడలేదు ఇటువంటి సభలు. నాకు చాలా ఆశ్చర్యం కలిగించి ఆవేదనతోటి ఈ రోజున ఇటువంటి సభ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకు తెలియాలనే ఒక ప్రయత్నం ద్వారా జనసేన పార్టీ నుంచి మేము చేస్తున్నాం. ఎప్పుడు కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత ఆరోపణల గురించి వ్యక్తుల పైన ప్రత్యేకంగా మాట్లాడాల్సిన సందర్భాలు ఎప్పుడు చేయం. మేము నిలబడేది అంశాల వారీగా మనం మాట్లాడదాం. మేము అందించే సమాచారం మీకు ఉపయోగపడితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కొంతవరకు పరిపాలన ఇంకా మెరుగవుతుందని మేము కోరుకుంటాం. అంతేగాని అసలు ఊహించలేని విధంగా నేను గతంలో అనేక శాఖలపైన నేను ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాను మీకు, ఏ విధంగా వీళ్ళు ల్యాండ్ అలాట్మెంట్లు చేశారు, ఏ విధంగా వీళ్ళు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో పాల ఉత్పత్తి కోసం వీళ్ళు మోసం చేసి గేదెలు కొన్నామని చెప్పారు, ఏ విధంగా వీళ్ళు భూసేకరణ చేసి 35,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందో దానికి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశారు. అదేవిధంగా ఈరోజు మీకు చెప్పిన ఈ లెక్కలు మేము క్యాగ్ని డిమాండ్ చేస్తున్నాం, దీనిపైన ఎంక్వైరీ జరపాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా 4 రోజుల్లో శాసనసభ సమావేశాలు, చివరి శాసనసభ సమావేశాలు ఈ ప్రభుత్వానికి ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వీటిపైన సమగ్రమైన విచారణ జరిపి ఈ లెక్కల్ని తేల్చాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ఇది ఆర్థిక శాఖ ద్వారా తీసుకున్న రుణాలేనండి, కార్పొరేషన్ ద్వారా కాదు. లెక్కలు మిస్ అయినాయి. వాళ్ళు చూపించేది 172,000 కోట్ల రూపాయలు, కానీ ఇది వాస్తవం. 91,000 అదనంగా వీళ్ళు తీసుకున్నది రివర్స్ బారోయింగ్ అనే ఒక కొత్త పదం తీసుకొచ్చి ప్రతి సంవత్సరం దాంట్లో డైవర్ట్ చేసేసి
వీళ్ళు 1,72,000 crores చూపించారు. వాస్తవంగా ఏంటంటే 2,69,000 crores. సో ఈ రివర్స్ బారోయింగ్ అనే పదం, ఈ డబ్బు ఎక్కడ పోయింది? మీరు రైట్ ఆఫ్ చేశారా, రీపే చేశారా, ఇంకేమైనా అడ్జస్ట్మెంట్ చేశారా, లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లకి మీరు బిల్స్ ఇచ్చారా, పథకాల కోసం వాడారా? ఈ లెక్క ఎవరిదో తెలడం లేదు. ఎట్లా అంటున్నానంటే ప్రభుత్వం చెప్పిన లెక్కల్లో వాళ్ళు రీపేమెంట్స్ అండ్ బారోయింగ్స్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు పే చేసింది 87,000 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. ఈ లెక్క తేలలేదు. మేము సిద్ధం చర్చకు, మేము సిద్ధం త్వరలోనే అండి. అంటే ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది, అందులో పొత్తులో భాగంగా ఇరు పార్టీలు కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుని చర్చించుకుని తప్పకుండా ఒక డేట్ ఖరారు చేసిన తర్వాత మిమ్మల్ని అందరినీ పిలిచి అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము చేయాల్సినవన్నీ కూడా మీ ముందు ఆ సమాచారం అందించిన తర్వాత ముందుకెళ్తాం. తప్ప ఒక నిమిషం. ఎస్, ఆల్రెడీ రెడీ అవుతున్నాం, వివిధ కమిటీలు వేసుకున్నాం. సో అన్ని జిల్లాల్లో వీలైనంతవరకు ఎక్కువ నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టు పవన్ కళ్యాణ్ గారి పర్యటన కార్యాచరణ సిద్ధమవుతోంది. మా నాయకులందరూ కూడా దానిపైన చాలా లోతుగా ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మిక్స్ ఉంటుందండి, అంటే కొన్ని పర్యటనలు ఖచ్చితంగా బహిరంగ సభలకే పరిమితం అవుతాయి, కొన్ని పర్యటనలు ఏమో కార్యకర్తలతోటి నాయకులతోటి మాట్లాడడానికి పరిమితం అవుతాయి, కొన్ని ఏమో వారాహి ద్వారా అవుతాయి. ఇవి ఒక వాటిని ఏమంటారు, ఒక మిక్స్డ్ రూపంలోనే తయారు చేస్తున్నాం. నా దృష్టికి రాలేదండి. అంటే దాదాపు 6 ప్రాంతాల్లో చేసామండి జనవాణి కార్యక్రమం. 7 పట్టణాలు 6 పట్టణాలు సమగ్రంగా 7 నగరాల్లో చేసామండి. 7 నగరాల్లో కూడా మాకు వచ్చిన అర్జీలన్నీ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే కొన్ని వ్యక్తిగతంగా వచ్చిన అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించి అప్పటికప్పుడే ఆ కుటుంబాలను ఆదుకున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన కొన్ని రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి మేము పంపించాం. దానికి మా ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గారు ఫాలోఅప్ చేశారు. ఇప్పటివరకు 2 సార్లు రిమైండర్స్ కూడా గవర్నమెంట్కి పంపించాం. మాకు వచ్చిన సమాచారం, కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఇవన్నీ కూడా కొంతవరకు ప్రభుత్వం నుంచి దానికి సమాధానం వచ్చింది. సో ఎవరైతే లబ్ధిదారులు, అర్హత ఉన్న లబ్ధిదారులు వాళ్ళకి అందలేదో అటువంటి అంశాలు ఇంకా పెండింగ్గా ఉన్నాయి, అవి రాలేదు. కానీ ఇవన్నీ ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వంలో వచ్చినాక వాటిని ప్రయారిటీగా తీసుకుని చేస్తాం. ఈ సందర్భంలో జనవాణి అనేది మేము ఆలోచించడం లేదండి. కేవలం ఇప్పుడు ఎలక్షన్ వాతావరణంలో ఎలక్షన్ గురించి, అదేవిధంగా మేనిఫెస్టో గురించి, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాల గురించి, వాటిపైన మేము ఎక్కువగా దృష్టి సారించాం. అంటే ఆ విధంగా ఆశించిన వాళ్ళు సహజంగానే చేస్తూనే ఉంటారు ఇటువంటి ప్రచారం. ప్రత్యేకంగా ఈ 2 పార్టీలు కలవకూడదని చాలామంది ఎదురు చూశారు. కానీ ఈ నిర్ణయం ఎప్పుడో రాష్ట్ర ప్రజలు తీసుకున్నారు. పొత్తుని ఆహ్వానిస్తూ మనస్ఫూర్తిగా 2 పార్టీలు కలిసి పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి నాయకత్వం ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తే బాగుంటుందని ప్రజలందరూ కూడా దాన్ని భావించి ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ప్రజల తరఫు నుంచి వచ్చిన నిర్ణయం ఇది కాబట్టి ఎవరు దాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేసినా విఫలమవుతారు. అదే అంటే సి యాజ్ అ పొలిటికల్ పార్టీ వీఆర్ ఇండిపెండెంట్. సో ఖచ్చితంగా మా నాయకుల మనోభావాలు, మా కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా రియాక్ట్ అవుతారు. సో సహజం అది. ఏమండి, పొత్తు ధర్మం పాటించాలి అని అన్నారు. పాటించాలి అని అన్నారు. ఎస్, అది సహజం. ఏ పార్టీ అయినా సరే పొత్తులో ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని మనం పాటించాలి. ప్రతిసారి
అంటే పూర్తి సమాచారం బయటికి రాకుండా మీరు కానీ నేను కానీ మాట్లాడడం అది కరెక్ట్ కాదండి. కొంచెం ఓపిక పట్టండి. ఒక వారం 10 రోజుల్లో అంత స్పష్టంగా సమాచారం వచ్చిన తర్వాత మీరు ఆ విధంగా విశ్లేషణ చేస్తే బాగుంటుంది, కానీ మనం తొందరపడాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. అంటే శాసనసభాపతికి రాజ్యాంగంలో 10th షెడ్యూల్లో ఇచ్చిన విస్తృత అధికారాన్ని ఎథికల్గా సందర్భంలో ఒక్కొక్క సందర్భంలో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా కూడా శాసనసభ గౌరవాన్ని ఆ వ్యవస్థని కాపాడే విధంగా మనం పనిచేస్తే ఆ గౌరవం ఇంకా పెంచినట్టు ఉంటుంది. సో రాజకీయ పరంగా ఖచ్చితంగా పార్టీల నుంచి ఒత్తిడి ఉన్నా కూడా ఒక సభాపతి ఆ స్థానంలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఆ నిర్ణయాలు తీసుకునే విధంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది భవిష్యత్తులో కూడా ఇది ప్రెసిడెన్స్ కాకూడదు, సరైన రీతిలో మనం పనిచేయాలనే భావన ప్రతి ఒక్కరిలోనూ కలగాలి. సో అందులో భాగంగా మరి అక్కడ జరిగిన ప్రక్రియ ఏంటో నేను సభలో లేను కాబట్టి నేను దాని గురించి కామెంట్ చేయలేను, బట్ నా అభిప్రాయం మాత్రం అది. చాలామంది కలుస్తూనే ఉంటారు, డెఫినెట్గా కలుస్తూనే ఉంటారు, కలుస్తూనే ఉంటారండి. రాజకీయాల్లో మేము అందరం నాయకత్వం వహిస్తున్నాం, అందరం మిత్రులుగానే ఉంటాం, అనేక పార్టీల నుంచి చాలామంది కలుస్తూనే ఉంటారు. అందులో సహజంగానే శాసనసభ్యులు కూడా కలుస్తూనే ఉంటారు, నన్ను కలవటం. దిస్ ఇస్ ద సీజన్ ఫర్ ఫుల్ టైం పాలిటిక్స్. సో ఖచ్చితంగా ఈ టైంలో అందరు కలుస్తూనే ఉంటారండి. మేము ఎన్డీఏలో భాగస్వాములమే, జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వాములమే. మళ్ళీ చెప్పండి. లేదండి, నేను ఇంతకుముందు కూడా చెప్పానండి, యాజ్ అ పొలిటికల్ పార్టీ వీఆర్ ఇండిపెండెంట్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఒపీనియన్స్ అండ్ వ్యూస్, అండ్ మాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ సిద్ధాంతాలకు కట్టుబడి దానిలో మేమందరం కూడా పనిచేసుకుంటాం, ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు. సో డెఫినెట్గా ఆయన తీసుకునే నిర్ణయాలకి మేమందరం కట్టుబడి ఉంటాం. ప్రయత్నం అంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన ప్రయత్నం అది. ఎందుకంటే తప్పకుండా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందాలి. మనం చాలా నలిగిపోతున్నాం, ఆర్థికంగా వెనకబడిపోయాం, మన రాష్ట్రానికి మేలు జరగాలి. సో భారతీయ జనతా పార్టీ కూడా ఇందులో ఉంటే పార్ట్ ఆఫ్ ఇట్ తప్పకుండా మనకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అది వ్యక్తపరిచారు. అంటే నాకు తెలిసినంతవరకు పై స్థాయిలో జరిగిన సమన్వయ సమావేశాల్లో అటువంటి పొరపాట్లు లేకుండా జిల్లా స్థాయి నాయకులందరినీ కూడా అప్రమత్తం చేశాం. సో జనసేన పార్టీ నుంచి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి మేము నిర్వహించే అనేక కార్యక్రమాల్లో ఒక మంచి వాతావరణంలో జరగాలి, ప్రజలు కూడా దీన్ని హర్షించే విధంగా కలిసికట్టుగా ముందుకెళ్దాం. అంతిమంగా మేము కోరేది ఏంటి, వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరం కలిసి పనిచేద్దాం, దానికి అందరం కూడా కట్టుబడి ఉన్నాం, ముందుకెళ్తాం. సో ముగించే ముందు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా విజయవాడలో మీ అందరి సమక్షంలో ఒక చక్కటి డిబేట్ ఏర్పాటు చేసుకుని ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అద్భుత పరిపాలన గురించి ఆయన చెప్పుకుంటే మేము కూడా సిద్ధమై ఆ సమావేశానికి తప్పకుండా ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు, అవినీతి కార్యక్రమాలు, ఎక్కడ వీళ్ళు పొరపాట్లు చేశారు, ఆర్థికంగా ఎంత నష్టం కలిగించారు, ఎక్కడ పోయినాయి డబ్బులు, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా విచారణ జరిగే విధంగా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేస్తే పెద్దలందరూ పాత్రికలందరికీ కూడా నా రిక్వెస్ట్, గతంలో ఉన్న సాంప్రదాయాన్ని మీరు మరొకసారి తీసుకొచ్చి ఒక మంచి వాతావరణంలో పార్టీలందరూ కూడా కూర్చుని ఇటువంటి అంశాలపైన మాట్లాడుకుంటే బాగుంటుందని నేను భావిస్తూ అందుకని ఈరోజు ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా జగన్మోహన్ రెడ్డి గారిని మాతో పాటు కూర్చోబెట్టుకుని ఆయన ఎట్లాగో మీ అసలు నేను సింపుల్గా చివరిలో అడగాల్సింది ఏంటంటే పత్రికా సమావేశానికి ఆయన సిద్ధమా, దీనికి సమాధానం చెప్పమనండి. ఎందుకు పత్రికా సమావేశం ఆయన ఏర్పాటు చేయరు పత్రికలతోటి, అన్నిటికీ ఆయన సిద్ధమైతే దీనికి కూడా సిద్ధమవ్వాలి ఆయన. వ్యతిరేక
ఊరు తీరిపోతున్న ఇది లేదు భయం లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వారి స్పేస్ వాళ్ళకు ఉంటుందండి. సో ఏ పార్టీ అయినా సరే వాళ్ళు ఒక ప్రయత్నం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి అనేక అంశాలపైన మాట్లాడినప్పుడు అంతిమంగా ప్రజలే దానికి తీర్పు చెప్తారు కదా. సో వ్యక్తిగతంగా మేము ఎవరిని కూడా విమర్శించాం. మా ప్రయత్నం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి పరిపాలన తీసుకురావాలి. ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు. అంతిమంగా మేము కోరుకునేది వైఎస్ఆర్సీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ ద్వారా మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. అంధకారాలు నెట్టేశారు ఈ 5 సంవత్సరాల్లో. దానికోసం మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 2.5 సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకుని ఆ రోజు నుంచి కూడా ఆయన ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ఇప్పుడు అది కాదండి, మీరు అడిగే ప్రశ్నకి జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నామండి. ఎట్లా మీరు అట్లా అడగలుగుతారు? పర్యటన అనేది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ కదండి. జిల్లాల పర్యటన పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చేస్తాను. మనం కాకినాడ వెళ్ళి వచ్చాం, అదేవిధంగా రేపటి రోజున ఇంకో ప్రాంతానికి వెళ్తారు, పర్యటిస్తారు. అన్నీ జరుగుతూనే ఉంటాయి, జరుగుతాయి. నో స్పెసిఫిక్ డేట్, జరుగుతూనే ఉంటాయి. న్యాయ పోరాటం కాదండి, తప్పకుండా మేము క్యాగ్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలు చివరి సమావేశాలు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలకి మేము కోరేది, అదేవిధంగా శాసనసభలో ఉన్న శాసనసభ్యుల్ని కోరేది. మీరు దీనిపైన సమగ్ర మీరు విచారణ జరిపించండి, తేల్చండి మీరు. థ్యాంక్ యూ. ఈరోజున ఈ లెక్క బయటపడింది, 91,253 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించింది, ఎక్కడికి తరలించింది, డబ్బు ఎక్కడ పోయింది ఎవరికి అర్థం కావడం లేదు. దీనికి ఒక కొత్త పదం పెట్టారు, అంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఒక 3,500 ప్రభుత్వాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అని ఎట్లా తీసుకొచ్చారో, దీనికి కూడా కొత్త పదం రివర్స్ బారోయింగ్ అని తీసుకొచ్చారు. చాలా విచిత్రంగా ఉంది ఈ పదం. ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకి తెలియకుండా ఈ లెక్కలు దాచడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఈరోజు బట్టబయలైంది. 91,253 కోట్ల రూపాయల 29 లక్షల రూపాయలు లెక్కల్లోకి రాకుండా చేశారు. నేను మీకు సంవత్సరాల వారీగా లెక్క చెప్తాను, కొంచెం దయచేసి ఓపికగా మీరు వింటే బాగుంటుంది. 2019-20లో వీళ్ళు చూపించిన లెక్క 39,371 కోట్ల రూపాయలు 56 లక్షలు. కానీ వీళ్ళు రివర్స్ చేసింది 17,391 కోట్ల రూపాయలు 43 లక్షల రూపాయలు. అంటే టోటల్ ఆ సంవత్సరంలో వీళ్ళు చేసిన బారోయింగ్స్ 56,762 కోట్ల రూపాయలు అయితే వాళ్ళు చూపించింది కేవలం 39,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా 2020-21లో వాళ్ళు చూపించింది 55,167 కోట్ల 51 లక్షలు. కానీ వాస్తవంగా రివర్స్ బారోయింగ్ చేసింది మరొక 30,764 కోట్ల రూపాయలు. అంటే ఆ సంవత్సరంలో బడ్జెట్ ఎస్టిమేట్లు వాళ్ళు చేసింది 48,000 కోట్ల రూపాయలు అయితే యాక్చువల్ బారోయింగ్స్ వాళ్ళు చేసింది 85,930 కోట్ల రూపాయలు. ఏది ఏ విధంగా సమాచారం అందకుండా వీళ్ళు చేస్తున్నారో మీరు చూడండి ఒక ప్రయత్నం. 2021-22 ఇది కోవిడ్ సంవత్సరం. ఈ సంవత్సరంలో వాళ్ళు చూపించింది 25,112 కోట్ల 74 లక్షలు. రివర్స్ చేసింది 33,843 కోట్ల రూపాయల 69 లక్షలు. అంటే బడ్జెట్ ఎస్టిమేట్ ఏమో 37,000 కోట్ల రూపాయలు మేము బారోయింగ్స్ లోన్స్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు చివరికి తీసుకుంది ఎంత అంటే 58,856 కోట్ల రూపాయలు. ఈ అంకెలన్నీ కూడా మీకు సమాచారం ఇస్తాం. ఇది కోవిడ్ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలపైన అదనంగా ఆ సంవత్సరం 21,000 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో కొత్తగా ఈ ప్రభుత్వం మోపింది. ఆ రోజున కోవిడ్ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ చితికిపోయి అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే
ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలందరూ కూడా ఆదుకునే విధంగా చేస్తుంటే మన ప్రభుత్వం మాత్రం 21,000 కోట్ల అదనపు ట్యాక్సెస్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రజలపైన వీళ్ళు మోపారు. 2022-23 సంవత్సరంలో వాళ్ళు చూపించింది 52,508 కోట్ల రూపాయలు. రివర్స్ చేసింది వాళ్ళు 9,253,90,00,000 రూపాయలు. అంటే గత సంవత్సరం 61,762 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఇప్పుడు సహజంగానే మీరు అడగచ్చు, ఎక్కడ పోయిన డబ్బు అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బుగ్గన గారి దగ్గర డబ్బులు తీసుకుంటే 10,000 రూపాయలు, సంవత్సరం చివరికి 5,000 రూపాయలని తిరిగి ఇవ్వాలి. లేదా బుగ్గన గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి డబ్బులు రావని చెప్పి మొత్తం ఆ లోన్ అమౌంట్ అంతా రైట్ ఆఫ్ అనే చేయాలి. అది కాలేదు, ఇది కాలేదు. పోనీ మీరు ఎక్కడైనా ప్రాజెక్టులు నిర్మాణం చేశారా? పోనీ ఏమైనా పథకాలకి మీరు డబ్బు మళ్ళించారా? దానికి సమాధానం లేదు. పోనీ కనీసం కాంట్రాక్టర్లకి మీరు డబ్బులు మాకు చెల్లించారా? దానికి కూడా ఇక్కడ సమాచారం లేదు. ఈ డబ్బంతా కేవలం ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఒక్క సంవత్సరం 2021-22 ఒక నెలలోనే 25,918 కోట్ల రూపాయలు రివర్స్ బారోయింగ్ ఒకే నెలలో చేశారు. ఈ లెక్కలు బయటికి రాగానే మొన్న బడ్జెట్ ప్రిపరేషన్లో అధికారులందరూ కూడా ఆశ్చర్యపోతున్నాం. అర్థం కాని పరిస్థితి. ఎవరి నాయకత్వంలో జరిగింది? ముఖ్యమంత్రి గారి కనుసన్నలో ఒక ముఖ్యమైన అధికారి ఈ వివరాలు బయటికి రాకుండా ఈ విధంగా ప్రభుత్వంలో 4 సంవత్సరాల నుంచి ప్రజల్ని మోసం చేస్తూ, రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ, ప్రభుత్వ లెక్కల్లో 91,253 కోట్ల రూపాయలు ఈరోజు కనపడడం లేదంటే ఇంతకన్నా దారుణమైన ప్రభుత్వం ఏదో ఉంటుందా చెప్పండి. పరిపాలన చేతగాక 100,00,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి సంక్షేమంతో బట్టలు నొక్కుతున్నాం అని చెప్పి ఈ లోన్లు, నేను ఇందాక చెప్పిన లోన్లు వీటికి కార్పొరేషన్ లోన్లకి ఏమాత్రం కూడా కలిసి లేవు. ఇది సపరేట్గా క్యాగ్ లెక్కల్లో ప్రభుత్వం చూపించిన లెక్కలు ఇవి. అటువంటి లెక్కల్లోనే 91,253 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చిందంటే ఇంకెంత కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చిన రుణాలు ఎక్కడ పోయినాయో మీరు ఒకసారి చూడండి. మేము అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర పరిపాలనని కొంతవరకైనా అప్రమత్తం చేయాలి, అధికార యంత్రాంగం మా ప్రెస్ కాన్ఫరెన్స్లు చూసి కొంతవరకైనా భయపడి ఈ పొరపాట్లు జరగకూడదని ఒక ప్రయత్నం చేస్తారని మేము ఆశించాం. కానీ ఈ ప్రభుత్వ కాలం పూర్తిగా పూర్తవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడికడో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టరు, ఎవరితో కూడా చర్చించరు. అందుకని ఈరోజు ముఖ్య అతిథిగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ ముందు ఒక అద్భుతమైన ఆపర్చునిటీగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం, జనసేన పార్టీ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మేము సిద్ధం, ముఖ్యమంత్రి గారు సిద్ధమా ఈ లెక్కలపైన చర్చించడానికి? విజయవాడ నగరంలోనే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మనం జర్నలిస్టుల ముందు మనం కూర్చుందాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవకతవకలు, అవినీతి కార్యక్రమాలు, ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి ఈ రోజున అభాసపాలు అవుతున్నామో మీరందరూ కూడా గమనించాలి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్లిస్ట్ చేసింది. బ్రిక్స్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్లిస్ట్ చేసింది. వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు, వీళ్ళు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిపాలన రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి, ఒక చర్చకు రావాలి. మేము ఆహ్వానిస్తున్నాం సంస్కారంతో, మర్యాదతో జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం. చక్కటి వేదిక ఏర్పాటు చేసుకుందాం, రండి మాట్లాడదాం. ఇది రాష్ట్ర భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం మనం చర్చించుకుందాం. ఎందుకు మీరు అనవసరంగా గొంతు చించుకునే విధంగా ఉపన్యాసాలు ఇచ్చి
సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపైన మీరు దాడులు చేసుకుంటూ వెళ్తే, ప్రజల్ని కూడా రెచ్చగొట్టి దాడులు చేయమని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే అది ఎంతవరకు సబబు చెప్పండి? నా రాజకీయ ప్రస్థానంలో నేను ఎప్పుడు చూడలేదు ఇటువంటి సభలు. నాకు చాలా ఆశ్చర్యం కలిగించి ఆవేదనతో ఈ రోజున ఇటువంటి సభ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకు తెలియాలన్న ఒక ప్రయత్నం ద్వారా జనసేన పార్టీ నుంచి మేము చేస్తున్నాం. ఎప్పుడు కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత ఆరోపణల గురించి వ్యక్తుల పైన ప్రత్యేకంగా మాట్లాడాల్సిన సందర్భాలు ఎప్పుడు చేయం. మేము నిలబడేది అంశాల వారీగా మనం మాట్లాడదాం. మేము అందించే సమాచారం మీకు ఉపయోగపడితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కొంతవరకు పరిపాలన ఇంకా మెరుగవుతుందని మేము కోరుకుంటాం. అంతేగాని అసలు ఊహించలేని విధంగా నేను గతంలో అనేక శాఖలపైన నేను ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాను మీకు, ఏ విధంగా వీళ్ళు ల్యాండ్ అలాట్మెంట్లు చేశారు, ఏ విధంగా వీళ్ళు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో పాల ఉత్పత్తి కోసం వీళ్ళు మోసం చేసి గేదెలు కొన్నామని చెప్పారు, ఏ విధంగా వీళ్ళు భూసేకరణ చేసి 35,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందో దానికి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశారు. అదేవిధంగా ఈరోజు మీకు చెప్పిన ఈ లెక్కలు మేము క్యాగ్ని డిమాండ్ చేస్తున్నాం, దీనిపైన ఎంక్వైరీ జరపాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా 4 రోజుల్లో శాసనసభ సమావేశాలు, చివరి శాసనసభ సమావేశాలు ఈ ప్రభుత్వానికి ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వీటిపైన సమగ్రమైన విచారణ జరిపి ఈ లెక్కల్ని తేల్చాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ఇది ఆర్థిక శాఖ ద్వారా తీసుకున్న రుణాలేనండి, కార్పొరేషన్ ద్వారా కాదు. లెక్కలు మిస్ అయినాయి. వాళ్ళు చూపించేది 172,000 కోట్ల రూపాయలు, కానీ ఇది వాస్తవం. 91,000 అదనంగా వీళ్ళు తీసుకున్నది రివర్స్ బారోయింగ్ అనే ఒక కొత్త పదం తీసుకొచ్చి ప్రతి సంవత్సరం దాంట్లో డైవర్ట్ చేసేసి వీళ్ళు 1,72,000 క్రోర్స్ చూపించారు. వాస్తవంగా ఏంటంటే 2,69,000 క్రోర్స్. సో ఈ రివర్స్ బారోయింగ్ అనే పదం, ఈ డబ్బు ఎక్కడ పోయింది? మీరు రైట్ ఆఫ్ చేశారా, రీపే చేశారా, ఇంకేమైనా అడ్జస్ట్మెంట్ చేశారా, లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లకి మీరు బిల్స్ ఇచ్చారా, పథకాల కోసం వాడారా? ఈ లెక్క ఎవరిదో తేలడం లేదు. ఎట్లా అంటున్నానంటే ప్రభుత్వం చెప్పిన లెక్కల్లో వాళ్ళు రీపేమెంట్స్ అండ్ బారోయింగ్స్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు పే చేసింది 87,000 కోట్ల రూపాయలని చెప్తున్నారు. ఈ లెక్క తేలలేదు. మేము సిద్ధం చర్చకు, మేము సిద్ధం త్వరలోనే అండి. అంటే ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది, అందులో పొత్తులో భాగంగా ఇరు పార్టీలు కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుని చర్చించుకుని తప్పకుండా ఒక డేట్ ఖరారు చేసిన తర్వాత మిమ్మల్ని అందరినీ పిలిచి అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము చేయాల్సినవన్నీ కూడా మీ ముందు ఆ సమాచారం అందించిన తర్వాత ముందుకెళ్తాం. తప్ప ఒక నిమిషం. ఎస్, ఆల్రెడీ రెడీ అవుతున్నాం, వివిధ కమిటీలు వేసుకున్నాం. సో అన్ని జిల్లాల్లో వీలైనంత వరకు ఎక్కువ నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టు పవన్ కళ్యాణ్ గారి పర్యటన కార్యాచరణ సిద్ధమవుతోంది. మా నాయకులందరూ కూడా దానిపైన చాలా లోతుగా ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మిక్స్ ఉంటుందండి, అంటే కొన్ని పర్యటనలు ఖచ్చితంగా బహిరంగ సభలకే పరిమితం అవుతాయి, కొన్ని పర్యటనలు ఏమో కార్యకర్తలతోటి నాయకులతోటి మాట్లాడడానికి పరిమితం అవుతాయి, కొన్ని ఏమో వారాహి ద్వారా అవుతాయి. ఇవి ఒక వాటిని ఏమంటారు, ఒక మిక్స్డ్ రూపంలోనే తయారు చేస్తున్నాం. నా దృష్టికి రాలేదండి. అంటే దాదాపు 6 ప్రాంతాల్లో చేసామండి జనవాణి కార్యక్రమం. 7 పట్టణాలు 6 పట్టణాలు సమగ్రంగా 7 నగరాల్లో చేసామండి. 7 నగరాల్లో కూడా మాకు వచ్చిన అర్జీలన్నీ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే కొన్ని వ్యక్తిగతంగా వచ్చిన అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించి అప్పటికప్పుడే ఆ కుటుంబాలను ఆదుకున్నారు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన కొన్ని రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి మేము పంపించాం. దానికి మా ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గారు ఫాలోఅప్ చేశారు. ఇప్పటివరకు 2 సార్లు రిమైండర్స్ కూడా గవర్నమెంట్కి పంపించాం. మాకు వచ్చిన సమాచారం కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఇవన్నీ కూడా కొంతవరకు ప్రభుత్వం నుంచి దానికి సమాధానం వచ్చింది. సో ఎవరైతే లబ్ధిదారులు అర్హత ఉన్న లబ్ధిదారులు వాళ్ళకి అందలేదో అటువంటి అంశాలు ఇంకా పెండింగ్గా ఉన్నాయి, అవి రాలేదు ఇంకా. కానీ ఇవన్నీ ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వంలో వచ్చినాక వాటిని ప్రయారిటీగా తీసుకుని చేస్తాం. ఈ సందర్భంలో జనవాణి అనేది మేము ఆలోచించడం లేదండి. కేవలం ఇప్పుడు ఎలక్షన్ వాతావరణంలో ఎలక్షన్ గురించి, అదేవిధంగా మేనిఫెస్టో గురించి, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాల గురించి వాటిపైనే మేము ఎక్కువగా దృష్టి సారించాం. అంటే ఆ విధంగా ఆశించిన వాళ్ళు సహజంగానే చేస్తూనే ఉంటారు ఇటువంటి ప్రచారం. ప్రత్యేకంగా ఈ 2 పార్టీలు కలవకూడదని చాలామంది ఎదురు చూశారు. కానీ ఈ నిర్ణయం ఎప్పుడో రాష్ట్ర ప్రజలు తీసుకున్నారు. పొత్తుని ఆహ్వానిస్తూ మనస్ఫూర్తిగా 2 పార్టీలు కలిసి పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి నాయకత్వం ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తే బాగుంటుందని ప్రజలందరూ కూడా దాన్ని భావించి ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ప్రజల తరఫు నుంచి వచ్చిన నిర్ణయం ఇది కాబట్టి ఎవరు దాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేసినా విఫలమవుతారు. అదే అంటే యాజ్ అ పొలిటికల్ పార్టీ వీఆర్ ఇండిపెండెంట్. సో ఖచ్చితంగా మా నాయకుల మనోభావాలు, మా కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా రియాక్ట్ అవుతారు. సో సహజం అది. ఏమండి, పొత్తు ధర్మం పాటించాలి అని అన్నారు. పాటించాలి అని అన్నారు. ఎస్, అది సహజం. ఏ పార్టీ అయినా సరే పొత్తులో ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని మనం పాటించాలి. అంటే పూర్తి సమాచారం బయటికి రాకుండా మీరు కానీ నేను కానీ మాట్లాడడం అది కరెక్ట్ కాదండి. కొంచెం ఓపిక పట్టండి. 10 రోజులు అంత స్పష్టంగా సమాచారం వచ్చిన తర్వాత మీరు ఆ విధంగా విశ్లేషణ చేస్తే బాగుంటుంది. కానీ మనం తొందరపడాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. అంటే శాసనసభాపతికి రాజ్యాంగంలో 10th షెడ్యూల్లో ఇచ్చిన విస్తృత అధికారాన్ని ఎథికల్గా సందర్భంలో ఒక్కొక్క సందర్భంలో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా కూడా శాసనసభ గౌరవాన్ని, ఆ వ్యవస్థని కాపాడే విధంగా మనం పనిచేస్తే ఆ గౌరవం ఇంకా పెంచినట్టు ఉంటుంది. సో రాజకీయ పరంగా ఖచ్చితంగా పార్టీల నుంచి ఒత్తిడి ఉన్నా కూడా ఒక సభాపతి ఆ స్థానంలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఆ నిర్ణయాలు తీసుకునే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది భవిష్యత్తులో కూడా ఇది ప్రెసిడెన్స్ కాకూడదు, సరైన రీతిలో మనం పనిచేయాలనే భావన ప్రతి ఒక్కరిలోనూ కలగాలి. సో అందులో భాగంగా మరి అక్కడ జరిగిన ప్రక్రియ ఏంటో నేను సభలో లేను కాబట్టి నేను దాని గురించి కామెంట్ చేయలేను. బట్ నా అభిప్రాయం మాత్రం అదే. చాలామంది కలుస్తూనే ఉంటారు, డెఫినెట్గా కలుస్తూనే ఉంటారు, కలుస్తూనే ఉంటారండి. రాజకీయాల్లో మేము అందరం నాయకత్వం వహిస్తున్నాం, అందరం మిత్రులుగానే ఉంటాం. అనేక పార్టీల నుంచి చాలామంది కలుస్తూనే ఉంటారు. అందులో సహజంగానే శాసనసభ్యులు కూడా కలుస్తూనే ఉంటారు. నన్ను కలవకనే దిస్ ఇస్ ద సీజన్ ఫర్ ఫుల్ టైం పాలిటిక్స్. సో ఖచ్చితంగా ఈ టైంలో అందరు కలుస్తూనే ఉంటారండి. మేము ఎన్డీఏలో భాగస్వాములమే, జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వాములమే. మళ్ళీ చెప్పండి. లేదండి, నేను ఇంతకుముందు కూడా చెప్పానండి, యాజ్ అ పొలిటికల్ పార్టీ వీఆర్ ఇండిపెండెంట్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఒపీనియన్స్ అండ్ వ్యూస్, అండ్ మాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ సిద్ధాంతాలకు కట్టుబడి దానిలో మేమందరం కూడా పనిచేసుకుంటాం ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు. సో డెఫినెట్గా ఆయన తీసుకునే నిర్ణయాలకి మేము అందరం కట్టుబడి ఉంటాం.
ప్రయత్నం అంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన ప్రయత్నం. అది ఎందుకంటే తప్పకుండా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందాలి. మనం చాలా నలిగిపోతున్నాం, ఆర్థికంగా వెనకబడిపోయాం, మన రాష్ట్రానికి మేలు జరగాలి. సో భారతీయ జనతా పార్టీ కూడా ఇందులో ఉంటే పార్ట్ ఆఫ్ ఇట్ తప్పకుండా మనకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అది వ్యక్తపరిచారు. అంటే నాకు తెలిసినంతవరకు పై స్థాయిలో జరిగిన సమన్వయ సమావేశాల్లో అటువంటి పొరపాట్లు లేకుండా జిల్లా స్థాయి నాయకులందరినీ కూడా అప్రమత్తం చేశాం. సో జనసేన పార్టీ నుంచి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి మేము నిర్వహించే అనేక కార్యక్రమాల్లో ఒక మంచి వాతావరణంలో జరగాలి. ప్రజలు కూడా దీన్ని హర్షించే విధంగా కలిసికట్టుగా ముందుకెళ్దాం. అంతిమంగా మేము కోరేది ఏంటి, వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరం కలిసి పనిచేద్దాం, దానికి అందరం కూడా కట్టుబడి ఉన్నాం, ముందుకెళ్తాం. సో ముగించే ముందు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా విజయవాడలో మీ అందరి సమక్షంలో ఒక చక్కటి డిబేట్ ఏర్పాటు చేసుకుని ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అద్భుత పరిపాలన గురించి ఆయన చెప్పుకుంటే మేము కూడా సిద్ధమై ఆ సమావేశానికి తప్పకుండా ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు, అవినీతి కార్యక్రమాలు, ఎక్కడ వీళ్ళు పొరపాట్లు చేశారో, ఆర్థికంగా ఎంత నష్టం కలిగించారు, ఎక్కడ పోయినాయి డబ్బులు, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా విచారణ జరిగే విధంగా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేస్తే పెద్దలందరూ, పాత్రికలందరికీ కూడా నా రిక్వెస్ట్, గతంలో ఉన్న సాంప్రదాయాన్ని మీరు మరొకసారి తీసుకొచ్చి ఒక మంచి వాతావరణంలో పార్టీలందరూ కూడా కూర్చుని ఇటువంటి అంశాలపైన మాట్లాడుకుంటే బాగుంటుందని నేను భావిస్తూ, అందుకని ఈరోజు ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా జగన్మోహన్ రెడ్డి గారిని మాతో పాటు కూర్చోబెట్టుకుని ఆయన ఎట్లాగో మీ అసలు నేను సింపుల్గా చివరిలో అడగాల్సింది ఏంటంటే పత్రికా సమావేశానికి ఆయన సిద్ధమా, దీనికి సమాధానం చెప్పమనండి. ఎందుకు పత్రికా సమావేశం ఆయన ఏర్పాటు చేయరు పత్రికలతోటి? అన్నిటికీ ఆయన సిద్ధమైతే దీనికి కూడా సిద్ధమవ్వాలి ఆయన. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వారి స్పేస్ వాళ్ళకు ఉంటుందండి. సో ఏ పార్టీ అయినా సరే వాళ్ళు ఒక ప్రయత్నం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి అనేక అంశాలపైన మాట్లాడినప్పుడు అంతిమంగా ప్రజలే దానికి తీర్పు చెప్తారు కదా. సో వ్యక్తిగతంగా మేము ఎవరిని కూడా విమర్శించాం. మా ప్రయత్నం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి పరిపాలన తీసుకురావాలి. ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు. అంతిమంగా మేము కోరుకునేది వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ద్వారా మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. అంధకారాలు నెట్టేశారు ఈ 5 సంవత్సరాల్లో. దానికోసం మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 2.5 సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకుని ఆ రోజు నుంచి కూడా ఆయన ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ఇప్పుడు అది కాదండి, మీరు అడిగే ప్రశ్నకి జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నామండి, ఎట్లా మీరు అట్లా అడగలుగుతారు? పర్యటన అనేది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ కదండి. జిల్లాల పర్యటన పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చేస్తాను. మనం కాకినాడ వెళ్ళి వచ్చాం, అదేవిధంగా రేపటి రోజున ఇంకో ప్రాంతానికి వెళ్తారు, పర్యటిస్తారు, అన్నీ జరుగుతూనే ఉంటాయి. నో స్పెసిఫిక్ డేట్, జరుగుతూనే ఉంటాయి. న్యాయ పోరాటం కాదండి, తప్పకుండా మేము క్యాగ్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలు చివరి సమావేశాలు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలకు మేము కోరేది, అదేవిధంగా శాసనసభలో ఉన్న శాసనసభ్యుల్ని కోరేది, మీరు దీనిపైన సమగ్ర మీరు విచారణ జరిపించండి, తేల్చండి మీరు. థ్యాంక్ యూ. ఈరోజున ఈ లెక్క బయటపడింది, 91,253 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించింది, ఎక్కడికి తరలించింది, డబ్బు ఎక్కడ పోయింది ఎవరికి అర్థం కావడం లేదు. దీనికి ఒక కొత్త పదం పెట్టారు, అంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఒక 3,500 ప్రభుత్వాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అని ఎట్లా తీసుకొచ్చారో, దీనికి కూడా కొత్త పదం రివర్స్ బారోయింగ్ అని తీసుకొచ్చారు. చాలా విచిత్రంగా ఉంది ఈ పదం. ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకి తెలియకుండా ఈ లెక్కలు దాచడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఈరోజు బట్టబయలైంది.
91,253 కోట్ల రూపాయల 29 లక్షల రూపాయలు లెక్కల్లోకి రాకుండా చేశారు. నేను మీకు సంవత్సరాల వారీగా లెక్క చెప్తాను, కొంచెం దయచేసి ఓపికగా మీరు వింటే బాగుంటుంది. 2019-20లో వీళ్ళు చూపించిన లెక్క 39,371 కోట్ల రూపాయలు 56 లక్షలు. కానీ వీళ్ళు రివర్స్ చేసింది 17,391 కోట్ల రూపాయలు 43 లక్షల రూపాయలు. అంటే టోటల్ ఆ సంవత్సరంలో వీళ్ళు చేసిన బారోయింగ్స్ 56,762 కోట్ల రూపాయలు అయితే వాళ్ళు చూపించింది కేవలం 39,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా 2020-21లో వాళ్ళు చూపించింది 55,167 కోట్ల 51 లక్షలు. కానీ వాస్తవంగా రివర్స్ బారోయింగ్ చేసింది మరొక 30,764 కోట్ల రూపాయలు. అంటే ఆ సంవత్సరంలో బడ్జెట్ ఎస్టిమేట్లు వాళ్ళు చేసింది 48,000 కోట్ల రూపాయలు అయితే యాక్చువల్ బారోయింగ్స్ వాళ్ళు చేసింది 85,930 కోట్ల రూపాయలు. ఏది ఏ విధంగా సమాచారం అందకుండా వీళ్ళు చేస్తున్నారో మీరు చూడండి ఒక ప్రయత్నం. 2021-22 ఇది కోవిడ్ సంవత్సరం. ఈ సంవత్సరంలో వాళ్ళు చూపించింది 25,112 కోట్ల 74 లక్షలు. రివర్స్ చేసింది 33,843 కోట్ల రూపాయల 69 లక్షలు. అంటే బడ్జెట్ ఎస్టిమేట్ ఏమో 37,000 కోట్ల రూపాయలు మేము బారోయింగ్స్ లోన్స్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు చివరికి తీసుకుంది ఎంత అంటే 58,856 కోట్ల రూపాయలు. ఈ అంకెలన్నీ కూడా మీకు సమాచారం ఇస్తాం. ఇది కోవిడ్ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలపైన అదనంగా ఆ సంవత్సరం 21,000 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో కొత్తగా ఈ ప్రభుత్వం మోపింది. ఆ రోజున కోవిడ్ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ చితికిపోయి అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలందరూ కూడా ఆదుకునే విధంగా చేస్తుంటే మన ప్రభుత్వం మాత్రం 21,000 కోట్ల అదనపు ట్యాక్సెస్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రజలపైన వీళ్ళు మోపారు. 2022-23 సంవత్సరంలో వాళ్ళు చూపించింది 52,508 కోట్ల రూపాయలు. రివర్స్ చేసింది వాళ్ళు 9,253 కోట్ల 90 లక్షల రూపాయలు. అంటే గత సంవత్సరం 61,762 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఇప్పుడు సహజంగానే మీరు అడగచ్చు ఎక్కడ పోయినాయి డబ్బని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బుగ్గన గారి దగ్గర డబ్బులు తీసుకుంటే ఒక 10,000 రూపాయలు సంవత్సరం చివరికి ఒక 5,000 రూపాయలైనా తిరిగి ఇవ్వాలి, లేదా బుగ్గన గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి డబ్బులు రావని చెప్పి మొత్తం ఆ లోన్ అమౌంట్ అంతా రైట్ ఆఫ్ అనే చేయాలి. అది కాలేదు, ఇది కాలేదు. పోనీ మీరు ఎక్కడైనా ప్రాజెక్టులు నిర్మాణం చేశారా? పోనీ ఏమైనా పథకాలకి మీరు డబ్బు మళ్ళించారా? దానికి సమాధానం లేదు. పోనీ కనీసం కాంట్రాక్టర్లకి మీరు డబ్బులు మాకు చెల్లించారా? దానికి కూడా ఇక్కడ సమాచారం లేదు. ఈ డబ్బంతా కేవలం ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఒక్క సంవత్సరం 2021-22 ఒక నెలలోనే 25,918 కోట్ల రూపాయలు రివర్స్ బారోయింగ్ ఒకే నెలలో చేశారు. ఈ లెక్కలు బయటికి రాగానే మొన్న బడ్జెట్ ప్రిపరేషన్లో అధికారులందరూ కూడా ఆశ్చర్యపోతున్నాం. అర్థం కాని పరిస్థితి. ఎవరి నాయకత్వంలో జరిగింది? ముఖ్యమంత్రి గారి కనుసన్నలో ఒక ముఖ్యమైన అధికారి ఈ వివరాలు బయటికి రాకుండా ఈ విధంగా ప్రభుత్వంలో 4 సంవత్సరాల నుంచి ప్రజల్ని మోసం చేస్తూ, రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ప్రభుత్వ లెక్కల్లో 91,253 కోట్ల రూపాయలు ఈరోజు కనపడడం లేదంటే ఇంతకన్నా దారుణమైన ప్రభుత్వం ఏదో ఉంటుందా చెప్పండి. పరిపాలన చేతగాక 100,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి సంక్షేమంతో బటలు నొక్కుతున్నామని చెప్పి ఈ లోన్లు, నేను ఇందాక చెప్పిన లోన్లు వీటికి కార్పొరేషన్ లోన్లకి ఏమాత్రం కూడా కలిసి లేవు. ఇది సపరేట్గా క్యాగ్ లెక్కల్లో ప్రభుత్వం చూపించిన లెక్కలు ఇవి. అటువంటి లెక్కల్లోనే
91,253 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చిందంటే ఇంకెంత కార్పొరేషన్ల నుంచి తీసుకొచ్చిన రుణాలు ఎక్కడ పోయినాయో మీరు ఒకసారి చూడండి. మేము అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర పరిపాలనని కొంతవరకైనా అప్రమత్తం చేయాలి, అధికార యంత్రాంగం మా ప్రెస్ కాన్ఫరెన్స్లు చూసి కొంతవరకైనా భయపడి ఈ పొరపాట్లు జరగకూడదని ఒక ప్రయత్నం చేస్తారని మేము ఆశించాం. కానీ ఈ ప్రభుత్వ కాలం పూర్తిగా పూర్తవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడికడో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టరు, ఎవరితోటి కూడా చర్చించరు. అందుకని ఈరోజు ముఖ్య అతిథిగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ ముందు ఒక అద్భుతమైన ఆపర్చునిటీగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం, జనసేన పార్టీ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మేము సిద్ధం, ముఖ్యమంత్రి గారు సిద్ధమా ఈ లెక్కలపైన చర్చించడానికి? విజయవాడ నగరంలోనే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మనం జర్నలిస్టుల ముందు మనం కూర్చున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవకతవకలు, అవినీతి కార్యక్రమాలు, ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి ఈ రోజున అభాస పాలు అవుతున్నామో మీరందరూ కూడా గమనించాలి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్లిస్ట్ చేసింది, బ్రిక్స్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్లిస్ట్ చేసింది. వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు, వీళ్ళు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిపాలన రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి, ఒక చర్చకు రావాలి. మేము ఆహ్వానిస్తున్నాం సంస్కారంతో మర్యాదతో జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం, చక్కటి వేదిక ఏర్పాటు చేసుకుందాం, రండి మాట్లాడదాం. ఇది రాష్ట్ర భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం మనం చర్చించుకుందాం. ఎందుకు మీరు అనవసరంగా గొంతు చించుకునే విధంగా ఉపన్యాసాలు ఇచ్చి సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపైన మీరు దాడులు చేసుకుంటూ వెళ్తే, ప్రజల్ని కూడా రెచ్చగొట్టి దాడులు చేయమని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే అది ఎంతవరకు సబబు చెప్పండి? నా రాజకీయ ప్రస్థానంలో నేను ఎప్పుడు చూడలేదు ఇటువంటి సభలు. నాకు చాలా ఆశ్చర్యం కలిగించి ఆవేదనతో ఈ రోజున ఇటువంటి సభ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకు తెలియాలనే ఒక ప్రయత్నం ద్వారా జనసేన పార్టీ నుంచి మేము చేస్తున్నాం. ఎప్పుడు కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత ఆరోపణల గురించి వ్యక్తుల పైన ప్రత్యేకంగా మాట్లాడాల్సిన సందర్భాలు ఎప్పుడు చేయం. మేము నిలబడేది అంశాల వారీగా మనం మాట్లాడదాం. మేము అందించే సమాచారం మీకు ఉపయోగపడితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కొంతవరకు పరిపాలన ఇంకా మెరుగవుతుందని మేము కోరుకుంటాం. అంతేగాని అసలు ఊహించలేని విధంగా నేను గతంలో అనేక శాఖలపైన నేను ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాను మీకు, ఏ విధంగా వీళ్ళు ల్యాండ్ అలాట్మెంట్లు చేశారు, ఏ విధంగా వీళ్ళు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో పాల ఉత్పత్తి కోసం వీళ్ళు మోసం చేసి గేదెలు కొన్నామని చెప్పారు, ఏ విధంగా వీళ్ళు భూసేకరణ చేసి 35,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందో దానికి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశారు. అదేవిధంగా ఈరోజు మీకు చెప్పిన ఈ లెక్కలు మేము క్యాగ్ని డిమాండ్ చేస్తున్నాం, దీనిపైన ఎంక్వైరీ జరపాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా 4 రోజుల్లో శాసనసభ సమావేశాలు, చివరి శాసనసభ సమావేశాలు ఈ ప్రభుత్వానికి ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వీటిపైన సమగ్రమైన విచారణ జరిపి ఈ లెక్కల్ని తేల్చాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ఇది ఆర్థిక శాఖ ద్వారా తీసుకున్న రుణాలేనండి, కార్పొరేషన్ ద్వారా కాదు. లెక్కలు మిస్ అయినాయి. వాళ్ళు చూపించేది 172,000 కోట్ల రూపాయలు, కానీ ఇది వాస్తవం 91,000 అదనంగా వీళ్ళు తీసుకున్నది. రివర్స్ బారోయింగ్ అనే ఒక కొత్త పదం తీసుకొచ్చి ప్రతి సంవత్సరం దాంట్లో డైవర్ట్ చేసేసి వీళ్ళు 1,72,000 క్రోర్స్ చూపించారు. వాస్తవంగా ఏంటంటే 2,69,000 క్రోర్స్. సో ఈ రివర్స్ బారోయింగ్ అనే పదం, ఈ డబ్బు ఎక్కడ పోయింది? మీరు రైట్ ఆఫ్ చేశారా, రీపే చేశారా, ఇంకేమైనా అడ్జస్ట్మెంట్ చేశారా, లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లకి మీరు బిల్స్ ఇచ్చారా?
పథకాల కోసం వాడారా? ఈ లెక్క ఎవరిదో తేలడం లేదు. ఎట్లా అంటున్నా అంటున్నానంటే, ప్రభుత్వం చెప్పిన లెక్కల్లో వాళ్ళు రీపేమెంట్స్ అండ్ బారోయింగ్స్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు పే చేసింది 87,000 కోట్ల రూపాయలని చెప్తున్నారు. ఈ లెక్క తేలలేదు. మేము సిద్ధం, చర్చకు మేము సిద్ధం, త్వరలోనే అండి. అంటే ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది, అందులో పొత్తులో భాగంగా ఇరు పార్టీలు కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుని చర్చించుకుని తప్పకుండా ఒక డేట్ ఖరారు చేసిన తర్వాత మిమ్మల్ని అందరినీ పిలిచి అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము చేయాల్సినవన్నీ కూడా మీ ముందు ఆ సమాచారం అందించిన తర్వాత ముందుకెళ్తాం. తప్ప ఒక నిమిషం. ఎస్, ఆల్రెడీ రెడీ అవుతున్నాం, వివిధ కమిటీలు వేసుకున్నాం. సో అన్ని జిల్లాల్లో వీలైనంత వరకు ఎక్కువ నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టు పవన్ కళ్యాణ్ గారి పర్యటన కార్యాచరణ సిద్ధమవుతోంది. మా నాయకులందరూ కూడా దానిపైన చాలా లోతుగా ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మిక్స్ ఉంటుందండి, అంటే కొన్ని పర్యటనలు ఖచ్చితంగా బహిరంగ సభలకే పరిమితం అవుతాయి, కొన్ని పర్యటనలు ఏమో కార్యకర్తలతోటి నాయకులతోటి మాట్లాడడానికి పరిమితం అవుతాయి, కొన్ని ఏమో వారాహి ద్వారా అవుతాయి. ఇవి ఒక వాటిని ఏమంటారు, ఒక మిక్స్డ్ రూపంలోనే తయారు చేస్తున్నాం. నా దృష్టికి రాలేదండి. అంటే దాదాపు 6 ప్రాంతాల్లో చేసామండి జనవాణి కార్యక్రమం. 7 పట్టణాలు 6 పట్టణాలు సమగ్రంగా 7 నగరాల్లో చేసామండి. 7 నగరాల్లో కూడా మాకు వచ్చిన అర్జీలన్నీ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే కొన్ని వ్యక్తిగతంగా వచ్చిన అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించి అప్పటికప్పుడే కుటుంబాలను ఆదుకున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన కొన్ని రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి మేము పంపించాం. దానికి మా ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గారు ఫాలోఅప్ చేశారు. ఇప్పటివరకు 2 సార్లు రిమైండర్స్ కూడా గవర్నమెంట్కి పంపించాం. మాకు వచ్చిన సమాచారం కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఇవన్నీ కూడా కొంతవరకు ప్రభుత్వం నుంచి దానికి సమాధానం వచ్చింది. సో ఎవరైతే లబ్ధిదారులు, అర్హత ఉన్న లబ్ధిదారులు వాళ్ళకి అందలేదో అటువంటి అంశాలు ఇంకా పెండింగ్గా ఉన్నాయి, అవి రాలేదు ఇంకా. కానీ ఇవన్నీ ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వంలో వచ్చినాక వాటిని ప్రయారిటీగా తీసుకుని చేస్తాం. ఈ సందర్భంలో జనవాణి అనేది మేము ఆలోచించడం లేదండి. కేవలం ఇప్పుడు ఎలక్షన్ వాతావరణంలో ఎలక్షన్ గురించి, అదేవిధంగా మేనిఫెస్టో గురించి, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాల గురించి వాటిపైన మేము ఎక్కువగా దృష్టి సారించాం. అంటే ఆ విధంగా ఆశించిన వాళ్ళు సహజంగానే చేస్తూనే ఉంటారు ఇటువంటి ప్రచారం. ప్రత్యేకంగా ఈ 2 పార్టీలు కలవకూడదని చాలామంది ఎదురు చూశారు. కానీ ఈ నిర్ణయం ఎప్పుడో రాష్ట్ర ప్రజలు తీసుకున్నారు. పొత్తుని ఆహ్వానిస్తూ మనస్ఫూర్తిగా 2 పార్టీలు కలిసి పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి నాయకత్వం ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తే బాగుంటుందని ప్రజలందరూ కూడా దాన్ని భావించి ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ప్రజల తరఫు నుంచి వచ్చిన నిర్ణయం ఇది కాబట్టి ఎవరు దాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేసినా విఫలమవుతారు. అదే, అంటే సి యాజ్ అ పొలిటికల్ పార్టీ వీఆర్ ఇండిపెండెంట్. సో ఖచ్చితంగా మా నాయకుల మనోభావాలు, మా కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా రియాక్ట్ అవుతారు. సో సహజం అది. ఏమండి, పొత్తు ధర్మం పాటించాలి అని అన్నారు, పాటించాలి అని అన్నారు. ఎస్, అది సహజం. ఏ పార్టీ అయినా సరే పొత్తులో ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని మనం పాటించాలి. అంటే పూర్తి సమాచారం బయటికి రాకుండా మీరు కానీ నేను కానీ మాట్లాడడం అది కరెక్ట్ కాదండి. కొంచెం ఓపిక పట్టండి, 1 వారం 10 రోజుల్లో అంతా
స్పష్టంగా సమాచారం వచ్చిన తర్వాత మీరు ఆ విధంగా విశ్లేషణ చేస్తే బాగుంటుంది, కానీ మనం తొందరపడాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. అంటే శాసనసభాపతికి రాజ్యాంగంలో 10th షెడ్యూల్లో ఇచ్చిన విస్తృత అధికారాన్ని ఎథికల్గా సందర్భంలో ఒక్కొక్క సందర్భంలో రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నా కూడా శాసనసభ గౌరవాన్ని ఆ వ్యవస్థని కాపాడే విధంగా మనం పనిచేస్తే ఆ గౌరవం ఇంకా పెంచినట్టు ఉంటుంది. సో రాజకీయ పరంగా ఖచ్చితంగా పార్టీల నుంచి ఒత్తిడి ఉన్నా కూడా ఒక సభాపతి ఆ స్థానంలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఆ నిర్ణయాలు తీసుకునే విధంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది భవిష్యత్తులో కూడా ఇది ప్రెసిడెన్స్ కాకూడదు, సరైన రీతిలో మనం పనిచేయాలనే భావన ప్రతి ఒక్కరిలోనూ కలగాలి. సో అందులో భాగంగా మరి అక్కడ జరిగిన ప్రక్రియ ఏంటో నేను సభలో లేను కాబట్టి నేను దాని గురించి కామెంట్ చేయలేను, బట్ నా అభిప్రాయం మాత్రం అదే. చాలామంది కలుస్తూనే ఉంటారు, డెఫినెట్గా కలుస్తూనే ఉంటారు, కలుస్తూనే ఉంటారండి. రాజకీయాల్లో మేము అందరం నాయకత్వం వహిస్తాం, అందరం మిత్రులుగానే ఉంటాం, అనేక పార్టీల నుంచి చాలామంది కలుస్తూనే ఉంటారు, అందులో సహజంగానే శాసనసభ్యులు కూడా కలుస్తూనే ఉంటారు. నన్ను కలవనట్లు దిస్ ఇస్ ద సీజన్ ఫర్ ఫుల్ టైం పాలిటిక్స్, సో ఖచ్చితంగా ఈ టైంలో అందరు కలుస్తూనే ఉంటారండి. మేము ఎన్డీఏలో భాగస్వాములమే, జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వాములమే. మళ్ళీ చెప్పండి. లేదండి, నేను ఇంతకుముందు కూడా చెప్పానండి, యాజ్ అ పొలిటికల్ పార్టీ వీఆర్ ఇండిపెండెంట్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఒపీనియన్స్ అండ్ వ్యూస్, అండ్ మాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఆ సిద్ధాంతాలకు కట్టుబడి దానిలో మేమందరం కూడా పనిచేసుకుంటాం ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు. సో డెఫినెట్గా ఆయన తీసుకునే నిర్ణయాలకి మేము అందరం కట్టుబడి ఉంటాం. ప్రయత్నం అంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన ప్రయత్నం అది. ఎందుకంటే తప్పకుండా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందాలి, మనం చాలా నలిగిపోతున్నాం, ఆర్థికంగా వెనకబడిపోయాం, మన రాష్ట్రానికి మేలు జరగాలి. సో భారతీయ జనతా పార్టీ కూడా ఇందులో ఉంటే పార్ట్ ఆఫ్ ఇట్ తప్పకుండా మనకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అది వ్యక్తపరిచారు. అంటే నాకు తెలిసినంత వరకు పై స్థాయిలో జరిగిన సమన్వయ సమావేశాల్లో అటువంటి పొరపాట్లు లేకుండా జిల్లా స్థాయి నాయకులందరినీ కూడా అప్రమత్తం చేశాం. సో జనసేన పార్టీ నుంచి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి మేము నిర్వహించే అనేక కార్యక్రమాల్లో ఒక మంచి వాతావరణంలో జరగాలి, ప్రజలు కూడా దీన్ని హర్షించే విధంగా కలిసికట్టుగా ముందుకెళ్దాం. అంతిమంగా మేము కోరేది ఏంటి, వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరం కలిసి పనిచేద్దాం, దానికి అందరం కూడా కట్టుబడి ఉన్నాం, ముందుకెళ్తాం. సో ముగించే ముందు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా విజయవాడలో మీ అందరి సమక్షంలో ఒక చక్కటి డిబేట్ ఏర్పాటు చేసుకుని ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అద్భుత పరిపాలన గురించి ఆయన చెప్పుకుంటే మేము కూడా సిద్ధమై ఆ సమావేశానికి తప్పకుండా ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు, అవినీతి కార్యక్రమాలు, ఎక్కడ వీళ్ళు పొరపాట్లు చేశారు, ఆర్థికంగా ఎంత నష్టం కలిగించారు, ఎక్కడ పోయిన ఈ డబ్బులు, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా విచారణ జరిగే విధంగా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేస్తే పెద్దలందరూ పాత్రికలందరికీ కూడా నా రిక్వెస్ట్, గతంలో ఉన్న సాంప్రదాయాన్ని మీరు మరొకసారి తీసుకొచ్చి ఒక మంచి వాతావరణంలో పార్టీలందరూ కూడా కూర్చుని ఇటువంటి అంశాలపైన మాట్లాడుకుంటే బాగుంటుందని నేను భావిస్తూ అందుకని ఈరోజు ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా జగన్మోహన్ రెడ్డి గారిని మాతో పాటు కూర్చోబెట్టుకుని ఆయన ఎట్లాగో మీ అసలు నేను సింపుల్గా చివరిలో అడగాల్సింది ఏంటంటే పత్రికా సమావేశానికి ఆయన సిద్ధమా, దీనికి సమాధానం చెప్పమనండి. ఎందుకు పత్రికా సమావేశం ఆయన ఏర్పాటు చేయరు పత్రికలతోటి, అన్నిటికీ ఆయన సిద్ధమైతే దీనికి కూడా సిద్ధమవ్వాలి ఆయన. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వారి స్పేస్ వాళ్ళకు ఉంటుందండి. సో ఏ పార్టీ అయినా సరే వాళ్ళు ఒక ప్రయత్నం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి అనేక అంశాలపైన మాట్లాడినప్పుడు
అంతిమంగా ప్రజలే దానికి తీర్పు చెప్తారు కదా. సో వ్యక్తిగతంగా మేము ఎవరిని కూడా విమర్శించాం. మా ప్రయత్నం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి పరిపాలన తీసుకురావాలి. ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు. అంతిమంగా మేము కోరుకునేది వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ద్వారా మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. అంధకారాలు నెట్టేశారు ఈ 5 సంవత్సరాల్లో. దానికోసం మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 2.5 సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకుని ఆ రోజు నుంచి కూడా ఆయన ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ఇప్పుడు అది కాదండి, మీరు అడిగే ప్రశ్నకి జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నామండి. ఎట్లా మీరు అట్లా అడగలుగుతారు? పర్యటన అనేది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ కదండి. జిల్లాల పర్యటన పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చేస్తాను. మనం కాకినాడ వెళ్ళి వచ్చాం, అదేవిధంగా రేపటి రోజున ఇంకో ప్రాంతానికి వెళ్తారు, పర్యటిస్తారు. అన్నీ జరుగుతూనే ఉంటాయి, జరుగుతాయి. నో స్పెసిఫిక్ డేట్, జరుగుతూనే ఉంటాయి. న్యాయ పోరాటం కాదండి, తప్పకుండా మేము క్యాగ్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలు చివరి సమావేశాలు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలకి మేము కోరేది, అదేవిధంగా శాసనసభలో ఉన్న శాసనసభ్యుల్ని కోరేది. మీరు దీనిపైన సమగ్ర మీరు విచారణ జరిపించండి, తేల్చండి మీరు. థ్యాంక్ యూ. ఈరోజున ఈ లెక్క బయటపడింది. 91,253 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించింది, ఎక్కడికి తరలించింది, డబ్బు ఎక్కడ పోయింది, ఎవరికి అర్థం కావడం లేదు. దీనికి ఒక కొత్త పదం పెట్టారు. అంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఒక 3,500 ప్రభుత్వాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అని ఎట్లా తీసుకొచ్చారో, దీనికి కూడా కొత్త పదం రివర్స్ బారోయింగ్ అని తీసుకొచ్చారు. చాలా విచిత్రంగా ఉంది ఈ పదం. ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకి తెలియకుండా ఈ లెక్కలు దాచడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఈరోజు బట్టబయలైంది. 91,253 కోట్ల రూపాయల 29 లక్షల రూపాయలు లెక్కల్లోకి రాకుండా చేశారు. నేను మీకు సంవత్సరాల వారీగా లెక్క చెప్తాను, కొంచెం దయచేసి ఓపికగా మీరు వింటే బాగుంటుంది. 2019-20లో వీళ్ళు చూపించిన లెక్క 39,371 కోట్ల రూపాయలు 56 లక్షలు. కానీ వీళ్ళు రివర్స్ చేసింది 17,391 కోట్ల రూపాయలు 43 లక్షల రూపాయలు. అంటే టోటల్ ఆ సంవత్సరంలో వీళ్ళు చేసిన బారోయింగ్స్ 56,762 కోట్ల రూపాయలు అయితే వాళ్ళు చూపించింది కేవలం 39,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా 2020-21లో వాళ్ళు చూపించింది 55,167 కోట్ల 51 లక్షలు. కానీ వాస్తవంగా రివర్స్ బారోయింగ్ చేసింది మరొక 30,764 కోట్ల రూపాయలు. అంటే ఆ సంవత్సరంలో బడ్జెట్ ఎస్టిమేట్లు వాళ్ళు చేసింది 48,000 కోట్ల రూపాయలు అయితే యాక్చువల్ బారోయింగ్స్ వాళ్ళు చేసింది 85,930 కోట్ల రూపాయలు. ఏది ఏ విధంగా సమాచారం అందకుండా వీళ్ళు చేస్తున్నారో మీరు చూడండి ఒక ప్రయత్నం. 2021-22 ఇది కోవిడ్ సంవత్సరం. ఈ సంవత్సరంలో వాళ్ళు చూపించింది 25,112 కోట్ల 74 లక్షలు. రివర్స్ చేసింది 33,843 కోట్ల రూపాయల 69 లక్షలు. అంటే బడ్జెట్ ఎస్టిమేట్ ఏమో 37,000 కోట్ల రూపాయలు మేము బారోయింగ్స్ లోన్స్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు చివరికి తీసుకుంది ఎంత అంటే 58,856 కోట్ల రూపాయలు. ఈ అంకెలన్నీ కూడా మీకు సమాచారం ఇస్తాం. ఇది కోవిడ్ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలపైన అదనంగా ఆ సంవత్సరం 21,000 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో కొత్తగా ఈ ప్రభుత్వం మోపింది. ఆ రోజున కోవిడ్ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ చితికిపోయి అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలందరూ కూడా ఆదుకునే విధంగా చేస్తుంటే మన ప్రభుత్వం మాత్రం 21,000 కోట్ల అదనపు ట్యాక్సెస్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రజలపైన వీళ్ళు మోపారు. 2022-23 సంవత్సరంలో వాళ్ళు చూపించింది
52,508 కోట్ల రూపాయలు. రివర్స్ చేసింది వాళ్ళు 9,253,90,00,000 రూపాయలు. అంటే గత సంవత్సరం 61,762 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. సహజంగానే మీరు అడగచ్చు ఎక్కడ పోయినాయి డబ్బు అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బుగ్గన గారి దగ్గర డబ్బులు తీసుకుంటే ఒక 10,000 రూపాయలు, సంవత్సరం చివరికి ఒక 5,000 రూపాయలైనా తిరిగి ఇవ్వాలి. లేదా బుగ్గన గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి డబ్బులు రావని చెప్పి మొత్తం ఆ లోన్ అమౌంట్ అంతా రైట్ ఆఫ్ అనే చేయాలి. అది కాలేదు, ఇది కాలేదు. పోనీ మీరు ఎక్కడైనా ప్రాజెక్టులు నిర్మాణం చేశారా? పోనీ ఏమైనా పథకాలకి మీరు డబ్బు మళ్ళించారా? దానికి సమాధానం లేదు. పోనీ కనీసం కాంట్రాక్టర్లకి మీరు డబ్బులు మాకు చెల్లించారా? దానికి కూడా ఇక్కడ సమాచారం లేదు. ఈ డబ్బంతా కేవలం ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఒక్క సంవత్సరం 2021-22లో ఒక నెలలోనే 25,918 కోట్ల రూపాయలు రివర్స్ బారోయింగ్ ఒకే నెలలో చేశారు. ఈ లెక్కలు బయటికి రాగానే మొన్న బడ్జెట్ ప్రిపరేషన్లో అధికారులందరూ కూడా ఆశ్చర్యపోతున్నాం. అర్థం కాని పరిస్థితి. ఎవరి నాయకత్వంలో జరిగింది? ముఖ్యమంత్రి గారి కనుసన్నలో ఒక ముఖ్యమైన అధికారి ఈ వివరాలు బయటికి రాకుండా ఈ విధంగా ప్రభుత్వంలో 4 సంవత్సరాల నుంచి ప్రజల్ని మోసం చేస్తూ, రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ప్రభుత్వ లెక్కల్లో 91,253 కోట్ల రూపాయలు ఈరోజు కనపడడం లేదంటే ఇంతకన్నా దారుణమైన ప్రభుత్వం ఏదో ఉంటుందా చెప్పండి. పరిపాలన చేతగాక 100,00,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి సంక్షేమంతో బటన్ నొక్కుతున్నామని చెప్పి ఈ లోన్లు, నేను ఇందాక చెప్పిన లోన్లు వీటికి కార్పొరేషన్ లోన్లకి ఏమాత్రం కూడా కలిసి లేవు. ఇది సపరేట్గా క్యాగ్ లెక్కల్లో ప్రభుత్వం చూపించిన లెక్కలు ఇవి. అటువంటి లెక్కల్లోనే 91,253 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చిందంటే ఇంకెంత కార్పొరేషన్ల నుంచి తీసుకొచ్చిన రుణాలు ఎక్కడ పోయినాయో మీరు ఒకసారి చూడండి. మేము అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర పరిపాలనని కొంతవరకైనా అప్రమత్తం చేయాలి, అధికార యంత్రాంగం మా ప్రెస్ కాన్ఫరెన్స్లు చూసి కొంతవరకైనా భయపడి ఈ పొరపాట్లు జరగకూడదని ఒక ప్రయత్నం చేస్తారని మేము ఆశించాం. కానీ ఈ ప్రభుత్వ కాలం పూర్తిగా పూర్తవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడికడో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టరు, ఎవరితో కూడా చర్చించరు. అందుకని ఈరోజు ముఖ్య అతిథిగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ ముందు ఒక అద్భుతమైన ఆపర్చునిటీగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం, జనసేన పార్టీ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మేము సిద్ధం, ముఖ్యమంత్రి గారు సిద్ధమా ఈ లెక్కలపైన చర్చించడానికి? విజయవాడ నగరంలోనే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మనం జర్నలిస్టుల ముందు మనం కూర్చుందాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవకతవకలు, అవినీతి కార్యక్రమాలు, ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి ఈ రోజున అభాసపాలు అవుతున్నామో మీరందరూ కూడా గమనించాలి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్లిస్ట్ చేసింది. బ్రిక్స్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్లిస్ట్ చేసింది. వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు, వీళ్ళు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిపాలన రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి, ఒక చర్చకు రావాలి. మేము ఆహ్వానిస్తున్నాం సంస్కారంతో, మర్యాదతోటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం. ఒక చక్కటి వేదిక ఏర్పాటు చేసుకుందాం, రండి మాట్లాడదాం. ఇది రాష్ట్ర భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం మనం చర్చించుకుందాం. ఎందుకు మీరు అనవసరంగా గొంతు చించుకునే విధంగా ఉపన్యాసాలు ఇచ్చి సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపైన మీరు దాడులు చేసుకుంటూ వెళ్తే, ప్రజల్ని కూడా రెచ్చగొట్టి దాడులు చేయమని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే అది ఎంతవరకు సబబు చెప్పండి? నా రాజకీయ ప్రస్థానంలో నేను ఎప్పుడు చూడలేదు ఇటువంటి సభలు. నాకు చాలా ఆశ్చర్యం కలిగించి ఆవేదనతోటి ఈ రోజున ఇటువంటి సభ ఏర్పాటు చేసి
రాష్ట్ర ప్రజలకు తెలియాలన్న ఒక ప్రయత్నం ద్వారా జనసేన పార్టీ నుంచి మేము చేస్తున్నాం. ఎప్పుడు కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత ఆరోపణల గురించి వ్యక్తులపైన ప్రత్యేకంగా మాట్లాడాల్సిన సందర్భాలు ఎప్పుడు చేయం. మేము నిలబడేది అంశాల వారీగా మనం మాట్లాడదాం. మేము అందించే సమాచారం మీకు ఉపయోగపడితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కొంతవరకు పరిపాలన ఇంకా మెరుగవుతుందని మేము కోరుకుంటాం. అంతేగాని అసలు ఊహించలేని విధంగా నేను గతంలో అనేక శాఖలపైన నేను ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాను మీకు, ఏ విధంగా వీళ్ళు ల్యాండ్ అలాట్మెంట్లు చేశారు, ఏ విధంగా వీళ్ళు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో పాల ఉత్పత్తి కోసం వీళ్ళు మోసం చేసి గేదెలు కొన్నామని చెప్పారు, ఏ విధంగా వీళ్ళు భూసేకరణ చేసి 35,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందో దానికి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశారు. అదేవిధంగా ఈరోజు మీకు చెప్పిన ఈ లెక్కలు మేము క్యాడ్ని డిమాండ్ చేస్తున్నాం, దీనిపైన ఎంక్వైరీ జరపాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా 4 రోజుల్లో శాసనసభ సమావేశాలు, చివరి శాసనసభ సమావేశాలు ఈ ప్రభుత్వానికి ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వీటిపైన సమగ్రమైన విచారణ జరిపి ఈ లెక్కల్ని తేల్చాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ఇది ఆర్థిక శాఖ ద్వారా తీసుకున్న రుణాలేనండి, కార్పొరేషన్ ద్వారా కాదు. లెక్కలు మిస్ అయినాయి. వాళ్ళు చూపించేది 172,000 కోట్ల రూపాయలు, కానీ ఇది వాస్తవం 91,000 అదనంగా వీళ్ళు తీసుకున్నది. రివర్స్ బారోయింగ్ అనే ఒక కొత్త పదం తీసుకొచ్చి ప్రతి సంవత్సరం దాంట్లో డైవర్ట్ చేసేసి వీళ్ళు 1,72,000 క్రోర్స్ చూపించారు. వాస్తవంగా ఏంటంటే 2,69,000 క్రోర్స్. సో ఈ రివర్స్ బారోయింగ్ అనే పదం, ఈ డబ్బు ఎక్కడ పోయింది? మీరు రైట్ ఆఫ్ చేశారా, రీపే చేశారా, ఇంకేమైనా అడ్జస్ట్మెంట్ చేశారా, లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లకి మీరు బిల్స్ ఇచ్చారా, పథకాల కోసం వాడారా? ఈ లెక్క ఎవరిదో తేలడం లేదు. ఎట్లా అంటున్నానంటే ప్రభుత్వం చెప్పిన లెక్కల్లో వాళ్ళు రీపేమెంట్స్ అండ్ బారోయింగ్స్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు పే చేసింది 87,000 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. ఈ లెక్క తేలలేదు. మేము సిద్ధం చర్చకు, మేము సిద్ధం త్వరలోనే అండి. అంటే ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది, అందులో పొత్తులో భాగంగా ఇరు పార్టీలు కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుని చర్చించుకుని తప్పకుండా ఒక డేట్ ఖరారు చేసిన తర్వాత మిమ్మల్ని అందరినీ పిలిచి అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము చేయాల్సినవన్నీ కూడా మీ ముందు ఆ సమాచారం అందించిన తర్వాత ముందుకెళ్తాం. తప్ప ఒక నిమిషం. ఎస్, ఆల్రెడీ రెడీ అవుతున్నాం, వివిధ కమిటీలు వేసుకున్నాం. సో అన్ని జిల్లాల్లో వీలైనంత వరకు ఎక్కువ నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టు పవన్ కళ్యాణ్ గారి పర్యటన కార్యాచరణ సిద్ధమవుతోంది. మా నాయకులందరూ కూడా దానిపైన చాలా లోతుగా ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మిక్స్ ఉంటుందండి, అంటే కొన్ని పర్యటనలు ఖచ్చితంగా బహిరంగ సభలకే పరిమితం అవుతాయి, కొన్ని పర్యటనలు ఏమో కార్యకర్తలతోటి నాయకులతోటి మాట్లాడడానికి పరిమితం అవుతాయి, కొన్ని ఏమో వారాహి ద్వారా అవుతాయి. ఇవి ఒక వాటిని ఏమంటారు, ఒక మిక్స్డ్ రూపంలోనే తయారు చేస్తున్నాం. నా దృష్టికి రాలేదండి. అంటే దాదాపు 6 ప్రాంతాల్లో చేసామండి జనవాణి కార్యక్రమం, 7 పట్టణాలు 6 పట్టణాలు సమగ్రంగా 7 నగరాల్లో చేసామండి. 7 నగరాల్లో కూడా మాకు వచ్చిన అర్జీలన్నీ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే కొన్ని వ్యక్తిగతంగా వచ్చిన అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించి అప్పటికప్పుడే కుటుంబాలను ఆదుకున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన కొన్ని రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి మేము పంపించాం. దానికి మా ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గారు ఫాలోఅప్ చేశారు. ఇప్పటివరకు 2 సార్లు రిమైండర్స్ కూడా గవర్నమెంట్కి పంపించాం. మాకు వచ్చిన సమాచారం కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఇవన్నీ కూడా కొంతవరకు ప్రభుత్వం నుంచి దానికి సమాధానం వచ్చింది.
సో ఎవరైతే లబ్ధిదారులు అర్హత ఉన్న లబ్ధిదారులు వాళ్ళకి అందలేదో అటువంటి అంశాలు ఇంకా పెండింగ్గా ఉన్నాయి, అవి రాలేదు ఇంకా. కానీ ఇవన్నీ ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వంలో వచ్చినాక వాటిని ప్రయారిటీగా తీసుకుని చేస్తాం. ఈ సందర్భంలో జనవాణి అనేది మేము ఆలోచించడం లేదండి. కేవలం ఇప్పుడు ఎలక్షన్ వాతావరణంలో ఎలక్షన్ గురించి, అదేవిధంగా మేనిఫెస్టో గురించి, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాల గురించి వాటిపైన మేము ఎక్కువగా దృష్టి సారించాం. అంటే ఆ విధంగా ఆశించిన వాళ్ళు సహజంగానే చేస్తూనే ఉంటారు ఇటువంటి ప్రచారం. ప్రత్యేకంగా ఈ రెండు పార్టీలు కలవకూడదని చాలామంది ఎదురు చూశారు, కానీ ఈ నిర్ణయం ఎప్పుడో రాష్ట్ర ప్రజలు తీసుకున్నారు. పొత్తుని ఆహ్వానిస్తూ మనస్ఫూర్తిగా ఇరు పార్టీలు కలిసి పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి నాయకత్వం ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తే బాగుంటుందని ప్రజలందరూ కూడా దాన్ని భావించి ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ప్రజల తరఫు నుంచి వచ్చిన నిర్ణయం ఇది కాబట్టి ఎవరు దాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేసినా విఫలమవుతారు. అదే అంటే సి యాజ్ అ పొలిటికల్ పార్టీ వీఆర్ ఇండిపెండెంట్. సో ఖచ్చితంగా మా నాయకుల మనోభావాలు, మా కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా రియాక్ట్ అవుతారు. సో సహజం అది. ఏమండి పొత్తు ధర్మం పాటించాలి అని అన్నారు, పాటించాలి అని అన్నారు. ఎస్, అది సహజం. ఏ పార్టీ అయినా సరే పొత్తులో ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని మనం పాటించాలి. అంటే పూర్తి సమాచారం బయటికి రాకుండా మీరు కానీ నేను కానీ మాట్లాడడం అది కరెక్ట్ కాదండి. కొంచెం ఓపిక పట్టండి. ఒక వారం 10 రోజుల్లో అంత స్పష్టంగా సమాచారం వచ్చిన తర్వాత మీరు ఆ విధంగా విశ్లేషణ చేస్తే బాగుంటుంది, కానీ మనం తొందరపడాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. అంటే శాసనసభాపతికి రాజ్యాంగంలో 10th షెడ్యూల్లో ఇచ్చిన విస్తృత అధికారాన్ని ఎథికల్గా సందర్భంలో ఒక్కొక్క సందర్భంలో రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నా కూడా శాసనసభ గౌరవాన్ని, ఆ వ్యవస్థని కాపాడే విధంగా మనం పనిచేస్తే ఆ గౌరవం ఇంకా పెంచినట్టు ఉంటుంది. సో రాజకీయ పరంగా ఖచ్చితంగా పార్టీల నుంచి ఒత్తిడి ఉన్నా కూడా ఒక సభాపతి ఆ స్థానంలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది భవిష్యత్తులో కూడా ఇది ప్రెసిడెన్స్ కాకూడదు, సరైన రీతిలో మనం పనిచేయాలనే భావన ప్రతి ఒక్కరిలోనూ కలగాలి. సో అందులో భాగంగా మరి అక్కడ జరిగిన ప్రక్రియ ఏంటో నేను సభలో లేను కాబట్టి నేను దాని గురించి కామెంట్ చేయలేను, బట్ నా అభిప్రాయం మాత్రం అది. చాలామంది కలుస్తూనే ఉంటారు, డెఫినెట్గా కలుస్తూనే ఉంటారండి. రాజకీయాల్లో మేము అందరం నాయకత్వం వహిస్తాం, అందరం మిత్రులుగానే ఉంటాం. అనేక పార్టీల నుంచి చాలామంది కలుస్తూనే ఉంటారు, అందులో సహజంగానే శాసనసభ్యులు కూడా కలుస్తూనే ఉంటారు. నన్ను కలవటం దిస్ ఇస్ ద సీజన్ ఫర్ ఫుల్ టైం పాలిటిక్స్. సో ఖచ్చితంగా ఈ టైంలో అందరు కలుస్తూనే ఉంటారండి. మేము ఎన్డీఏలో భాగస్వాములమే, జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వాములమే. మళ్ళీ చెప్పండి. లేదండి, నేను ఇంతకుముందు కూడా చెప్పానండి, యాజ్ అ పొలిటికల్ పార్టీ వీఆర్ ఇండిపెండెంట్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఒపీనియన్స్ అండ్ వ్యూస్, అండ్ మాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ సిద్ధాంతాలకు కట్టుబడి దానిలో మేమందరం కూడా పనిచేసుకుంటాం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు. సో డెఫినెట్గా ఆయన తీసుకునే నిర్ణయాలకి మేము అందరం కట్టుబడి ఉంటాం. ప్రయత్నం అంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన ప్రయత్నం అది. ఎందుకంటే తప్పకుండా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందాలి. మనం చాలా నలిగిపోతున్నాం, ఆర్థికంగా వెనకబడిపోయాం, మన రాష్ట్రానికి మేలు జరగాలి. సో భారతీయ జనతా పార్టీ కూడా ఇందులో ఉంటే పార్ట్ ఆఫ్ ఇట్ తప్పకుండా మనకు ఉపయోగపడుతుందనే ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అది వ్యక్తపరిచారు.
అంటే నాకు తెలిసినంత వరకు పై స్థాయిలో జరిగిన సమన్వయ సమావేశాల్లో అటువంటి పొరపాట్లు లేకుండా జిల్లా స్థాయి నాయకులందరినీ కూడా అప్రమత్తం చేశాం. సో జనసేన పార్టీ నుంచి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి మేము నిర్వహించే అనేక కార్యక్రమాల్లో ఒక మంచి వాతావరణంలో జరగాలి, ప్రజలు కూడా దీన్ని హర్షించే విధంగా కలిసికట్టుగా ముందుకెళ్దాం. అంతిమంగా మేము కోరేది ఏంటి, వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరం కలిసి పనిచేద్దాం, దానికి అందరం కూడా కట్టుబడి ఉన్నాం, ముందుకెళ్తాం. సో ముగించే ముందు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా విజయవాడలో మీ అందరి సమక్షంలో ఒక చక్కటి డిబేట్ ఏర్పాటు చేసుకుని ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అద్భుత పరిపాలన గురించి ఆయన చెప్పుకుంటే మేము కూడా సిద్ధమై ఆ సమావేశానికి తప్పకుండా ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు, అవినీతి కార్యక్రమాలు, ఎక్కడ వీళ్ళు పొరపాట్లు చేశారు, ఆర్థికంగా ఎంత నష్టం కలిగించారు, ఎక్కడ పోయిన ఈ డబ్బులు, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా విచారణ జరిగే విధంగా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేస్తే పెద్దలందరూ, పాత్రికలందరికీ కూడా నా రిక్వెస్ట్, గతంలో ఉన్న సాంప్రదాయాన్ని మీరు మరొకసారి తీసుకొచ్చి ఒక మంచి వాతావరణంలో పార్టీలందరూ కూడా కూర్చుని ఇటువంటి అంశాలపైన మాట్లాడుకుంటే బాగుంటుందని నేను భావిస్తూ, అందుకని ఈరోజు ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా జగన్మోహన్ రెడ్డి గారిని మాతో పాటు కూర్చోబెట్టుకుని ఆయన ఎట్లా మీ అసలు నేను సింపుల్గా చివరిలో అడగాల్సింది ఏంటంటే పత్రికా సమావేశానికి ఆయన సిద్ధమా, దీనికి సమాధానం చెప్పమనండి. ఎందుకు పత్రికా సమావేశం ఆయన ఏర్పాటు చేయరు పత్రికలతో? అన్నిటికీ ఆయన సిద్ధమైతే దీనికి కూడా సిద్ధమవ్వాలి ఆయన. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వారి స్పేస్ వాళ్ళకు ఉంటుందండి. సో ఏ పార్టీ అయినా సరే వాళ్ళు ఒక ప్రయత్నం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి అనేక అంశాలపైన మాట్లాడినప్పుడు అంతిమంగా ప్రజలే దానికి తీర్పు చెప్తారు కదా. సో వ్యక్తిగతంగా మేము ఎవరిని కూడా విమర్శించాం. మా ప్రయత్నం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి పరిపాలన తీసుకురావాలి, ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు. అంతిమంగా మేము కోరుకునేది వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ద్వారా మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. అంధకారాలు నెట్టేశారు ఈ 5 సంవత్సరాల్లో. దానికోసం మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 2.5 సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకుని ఆ రోజు నుంచి కూడా ఆయన ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ఇప్పుడు అది కాదండి, మీరు అడిగే ప్రశ్నకి జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నామండి, ఎట్లా మీరు అట్లా అడగలుగుతారు? పర్యటన అనేది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ కదండి. జిల్లాల పర్యటన పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చేస్తాను. మనం కాకినాడ వెళ్ళి వచ్చాం, అదేవిధంగా రేపటి రోజున ఇంకో ప్రాంతానికి వెళ్తారు, పర్యటిస్తారు, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. నో స్పెసిఫిక్ డేట్, జరుగుతూనే ఉంటాయి. న్యాయ పోరాటం కాదండి, తప్పకుండా మేము క్యాగ్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలు చివరి సమావేశాలు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలకి మేము కోరేది, అదేవిధంగా శాసనసభలో ఉన్న శాసనసభ్యుల్ని కోరేది, మీరు దీనిపైన సమగ్ర మీరు విచారణ జరిపించండి, తేల్చండి మీరు. థ్యాంక్ యూ. ఈరోజున ఈ లెక్క బయటపడింది, 91,253 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించింది, ఎక్కడికి తరలించింది, డబ్బు ఎక్కడ పోయింది ఎవరికి అర్థం కావడం లేదు. దీనికి ఒక కొత్త పదం పెట్టారు, అంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఒక 3,500 ప్రభుత్వాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అని ఎట్లా తీసుకొచ్చారు, దీనికి కూడా కొత్త పదం రివర్స్ బారోయింగ్ అని తీసుకొచ్చారు. చాలా విచిత్రంగా ఉంది ఈ పదం. ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకి తెలియకుండా ఈ లెక్కలు దాచడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఈరోజు బట్టబయలైంది. 91,253 కోట్ల రూపాయల 29 లక్షల రూపాయలు లెక్కల్లోకి రాకుండా చేశారు. నేను మీకు సంవత్సరాల వారీగా లెక్క చెప్తాను, కొంచెం దయచేసి ఓపికగా మీరు వింటే బాగుంటుంది. 2019-20లో వీళ్ళు చూపించిన లెక్క 39,371 కోట్ల రూపాయలు 56 లక్షలు
కానీ వీళ్ళు రివర్స్ చేసింది 17,391 కోట్ల రూపాయలు 43 లక్షల రూపాయలు. అంటే టోటల్ ఆ సంవత్సరంలో వీళ్ళు చేసిన బారోయింగ్స్ 56,762 కోట్ల రూపాయలు అయితే వాళ్ళు చూపించింది కేవలం 39,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా 2020-21లో వాళ్ళు చూపించింది 55,167 కోట్ల 51 లక్షలు. కానీ వాస్తవంగా రివర్స్ బారోయింగ్ చేసింది మరొక 30,764 కోట్ల రూపాయలు. అంటే ఆ సంవత్సరంలో బడ్జెట్ ఎస్టిమేట్లు వాళ్ళు చేసింది 48,000 కోట్ల రూపాయలు అయితే యాక్చువల్ బారోయింగ్స్ వాళ్ళు చేసింది 85,930 కోట్ల రూపాయలు. ఏది ఏ విధంగా సమాచారం అందకుండా వీళ్ళు చేస్తున్నారో మీరు చూడండి ఒక ప్రయత్నం. 2021-22 ఇది కోవిడ్ సంవత్సరం. ఈ సంవత్సరంలో వాళ్ళు చూపించింది 25,112 కోట్ల 74 లక్షలు. రివర్స్ చేసింది 33,843 కోట్ల రూపాయల 69 లక్షలు. అంటే బడ్జెట్ ఎస్టిమేట్ ఏమో 37,000 కోట్ల రూపాయలు మేము బారోయింగ్స్ లోన్స్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు చివరికి తీసుకుంది ఎంత అంటే 58,856 కోట్ల రూపాయలు. ఈ అంకెలన్నీ కూడా మీకు సమాచారం ఇస్తాం. ఇది కోవిడ్ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలపైన అదనంగా ఆ సంవత్సరం 21,000 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో కొత్తగా ఈ ప్రభుత్వం మోపింది. ఆ రోజున కోవిడ్ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ చితికిపోయి అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలందరూ కూడా ఆదుకునే విధంగా చేస్తుంటే మన ప్రభుత్వం మాత్రం 21,000 కోట్ల అదనపు ట్యాక్సెస్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రజలపైన వీళ్ళు మోపారు. 2022-23 సంవత్సరంలో వాళ్ళు చూపించింది 52,508 కోట్ల రూపాయలు. రివర్స్ చేసింది వాళ్ళు 9,253 కోట్ల 90 లక్షల రూపాయలు. అంటే గత సంవత్సరం 61,762 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఇప్పుడు సహజంగానే మీరు అడగచ్చు ఎక్కడ పోయినాయి డబ్బు అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బుగ్గన గారి దగ్గర డబ్బులు తీసుకుంటే ఒక 10,000 రూపాయలు సంవత్సరం చివరికి ఒక 5,000 రూపాయలైనా తిరిగి ఇవ్వాలి, లేదా బుగ్గన గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి డబ్బులు రావని చెప్పి మొత్తం ఆ లోన్ అమౌంట్ అంతా రైట్ ఆఫ్ అనే చేయాలి. అది కాలేదు, ఇది కాలేదు. పోనీ మీరు ఎక్కడైనా ప్రాజెక్టులు నిర్మాణం చేశారా? పోనీ ఏమైనా పథకాలకి మీరు డబ్బు మళ్ళించారా? దానికి సమాధానం లేదు. పోనీ కనీసం కాంట్రాక్టర్లకి మీరు డబ్బులు మాకు చెల్లించారా? దానికి కూడా ఇక్కడ సమాచారం లేదు. ఈ డబ్బంతా కేవలం ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఒక్క సంవత్సరం 2021-22 ఒక నెలలోనే 25,918 కోట్ల రూపాయలు రివర్స్ బారోయింగ్ ఒకే నెలలో చేశారు. ఈ లెక్కలు బయటికి రాగానే మొన్న బడ్జెట్ ప్రిపరేషన్లో అధికారులందరూ కూడా ఆశ్చర్యపోతున్నాం. అర్థం కాని పరిస్థితి. ఎవరి నాయకత్వంలో జరిగింది? ముఖ్యమంత్రి గారి కనుసన్నలో ఒక ముఖ్యమైన అధికారి ఈ వివరాలు బయటికి రాకుండా ఈ విధంగా ప్రభుత్వంలో 4 సంవత్సరాల నుంచి ప్రజల్ని మోసం చేస్తూ, రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ప్రభుత్వ లెక్కల్లో 91,253 కోట్ల రూపాయలు ఈరోజు కనపడడం లేదంటే ఇంతకన్నా దారుణమైన ప్రభుత్వం ఏదో ఉంటుందా చెప్పండి. పరిపాలన చేతగాక లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి సంక్షేమంతో బటలు నొక్కుతున్నామని చెప్పి ఈ లోన్లు, నేను ఇందాక చెప్పిన లోన్లు వీటికి కార్పొరేషన్ లోన్లకి ఏమాత్రం కూడా కలిసి లేవు. ఇది సపరేట్గా క్యాగ్ లెక్కల్లో ప్రభుత్వం చూపించిన లెక్కలు ఇవి. అటువంటి లెక్కల్లోనే 91,253 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చిందంటే ఇంకెంత కార్పొరేషన్ల నుంచి తీసుకొచ్చిన రుణాలు ఎక్కడ పోయినాయో మీరు ఒకసారి చూడండి. మేము అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర పరిపాలనని కొంతవరకైనా అప్రమత్తం చేయాలి, అధికార యంత్రాంగం మా ప్రెస్ కాన్ఫరెన్స్లు చూసి
కొంతవరకైనా భయపడి ఈ పొరపాట్లు జరగకూడదని ఒక ప్రయత్నం చేస్తారని మేము ఆశించాం. కానీ ఈ ప్రభుత్వ కాలం పూర్తిగా పూర్తవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడికడో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టరు, ఎవరితోటి కూడా చర్చించరు. అందుకని ఈరోజు ముఖ్య అతిథిగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ ముందు ఒక అద్భుతమైన ఆపర్చునిటీగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం, జనసేన పార్టీ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మేము సిద్ధం, ముఖ్యమంత్రి గారు సిద్ధమా ఈ లెక్కల పైన చర్చించడానికి? విజయవాడ నగరంలోనే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మనం జర్నలిస్టుల ముందు మనం కూర్చుందాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవకతవకలు, అవినీతి కార్యక్రమాలు, ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి ఈ రోజున అభాస పాలు అవుతున్నామో మీరందరూ కూడా గమనించాలి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్లిస్ట్ చేసింది, బ్రిక్స్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్లిస్ట్ చేసింది. వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు, వీళ్ళు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిపాలన రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి, ఒక చర్చకు రావాలి. మేము ఆహ్వానిస్తున్నాం సంస్కారంతో మర్యాదతో జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం. ఒక చక్కటి వేదిక ఏర్పాటు చేసుకుందాం, రండి మాట్లాడదాం. ఇది రాష్ట్ర భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతున్నాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం మనం చర్చించుకుందాం. ఎందుకు మీరు అనవసరంగా గొంతు చించుకునే విధంగా ఉపన్యాసాలు ఇచ్చి సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపైన మీరు దాడులు చేసుకుంటూ వెళ్తే, ప్రజల్ని కూడా రెచ్చగొట్టి దాడులు చేయమని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే అది ఎంతవరకు సబబు చెప్పండి? నా రాజకీయ ప్రస్థానంలో నేను ఎప్పుడు చూడలేదు ఇటువంటి సభలు. నాకు చాలా ఆశ్చర్యం కలిగించే ఆవేదనతో ఈ రోజున ఇటువంటి సభ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకు తెలియాలన్న ఒక ప్రయత్నం ద్వారా జనసేన పార్టీ నుంచి మేము చేస్తున్నాం. ఎప్పుడు కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత ఆరోపణల గురించి వ్యక్తుల పైన ప్రత్యేకంగా మాట్లాడాల్సిన సందర్భాలు ఎప్పుడు చేయం. మేము నిలబడేది అంశాల వారీగా మనం మాట్లాడదాం. మేము అందించే సమాచారం మీకు ఉపయోగపడితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కొంతవరకు పరిపాలన ఇంకా మెరుగవుతుందని మేము కోరుకుంటాం. అంతేగాని అసలు ఊహించలేని విధంగా నేను గతంలో అనేక శాఖలపైన నేను ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాను మీకు, ఏ విధంగా వీళ్ళు ల్యాండ్ అలాట్మెంట్లు చేశారు, ఏ విధంగా వీళ్ళు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో పాల ఉత్పత్తి కోసం వీళ్ళు మోసం చేసి గేదెలు కొన్నామని చెప్పారు, ఏ విధంగా వీళ్ళు భూసేకరణ చేసి 35,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందో దానికి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశారు. అదేవిధంగా ఈరోజు మీకు చెప్పిన ఈ లెక్కలు మేము క్యాగ్ని డిమాండ్ చేస్తున్నాం, దీనిపైన ఎంక్వైరీ జరపాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా 4 రోజుల్లో శాసనసభ సమావేశాలు, చివరి శాసనసభ సమావేశాలు ఈ ప్రభుత్వానికి ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వీటిపైన సమగ్రమైన విచారణ జరిపి ఈ లెక్కల్ని తేల్చాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ఇది ఆర్థిక శాఖ ద్వారా తీసుకున్న రుణాలేనండి, కార్పొరేషన్ ద్వారా కాదు. లెక్కలు మిస్ అయినాయి. వాళ్ళు చూపించేది 172,000 కోట్ల రూపాయలు, కానీ ఇది వాస్తవం 91,000 అదనంగా వీళ్ళు తీసుకున్నది. రివర్స్ బారోయింగ్ అనే ఒక కొత్త పదం తీసుకొచ్చి ప్రతి సంవత్సరం దాంట్లో డైవర్ట్ చేసేసి వీళ్ళు 1,72,000 క్రోర్స్ చూపించారు. వాస్తవంగా ఏంటంటే 2,69,000 క్రోర్స్. సో ఈ రివర్స్ బారోయింగ్ అనే పదం, ఈ డబ్బు ఎక్కడ పోయింది? మీరు రైట్ ఆఫ్ చేశారా, రీపే చేశారా, ఇంకేమైనా అడ్జస్ట్మెంట్ చేశారా, లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లకి మీరు బిల్స్ ఇచ్చారా, పథకాల కోసం వాడారా? ఈ లెక్క ఎవరిదో తేలడం లేదు. ఎట్లా అంటున్నానంటే ప్రభుత్వం చెప్పిన లెక్కల్లో వాళ్ళు రీపేమెంట్స్ అండ్ బారోయింగ్స్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు పే చేసింది 87,000 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. ఈ లెక్క తేలలేదు.
మేము సిద్ధం, చర్చకు మేము సిద్ధం. త్వరలోనే అండి, అంటే ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది. అందులో పొత్తులో భాగంగా ఇరు పార్టీలు కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుని చర్చించుకుని తప్పకుండా ఒక డేట్ ఖరారు చేసిన తర్వాత మిమ్మల్ని అందరినీ పిలిచి అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము చేయాల్సినవన్నీ కూడా మీ ముందు సమాచారం అందించిన తర్వాత ముందుకెళ్తాం. తప్ప ఒక నిమిషం. ఎస్, ఆల్రెడీ రెడీ అవుతున్నాం, వివిధ కమిటీలు వేసుకున్నాం. సో అన్ని జిల్లాల్లో వీలైనంత వరకు ఎక్కువ నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టు పవన్ కళ్యాణ్ గారి పర్యటన కార్యాచరణ సిద్ధమవుతోంది. మా నాయకులందరూ కూడా దానిపైన చాలా లోతుగా ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మిక్స్ ఉంటుందండి, అంటే కొన్ని పర్యటనలు ఖచ్చితంగా బహిరంగ సభలకే పరిమితం అవుతాయి, కొన్ని పర్యటనలు ఏమో కార్యకర్తలతోటి నాయకులతోటి మాట్లాడడానికి పరిమితం అవుతాయి, కొన్ని ఏమో వారాహి ద్వారా అవుతాయి. ఇవి ఒక వాటిని ఏమంటారు, ఒక మిక్స్డ్ రూపంలోనే తయారు చేస్తున్నాం. నా దృష్టికి రాలేదండి. అంటే దాదాపు 6 ప్రాంతాల్లో చేసామండి జనవాణి కార్యక్రమం. 7 పట్టణాల్లో, 6 పట్టణాల్లో సమగ్రంగా 7 నగరాల్లో చేసామండి. 7 నగరాల్లో కూడా మాకు వచ్చిన అర్జీలన్నీ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే కొన్ని వ్యక్తిగతంగా వచ్చిన అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించి అప్పటికప్పుడే కుటుంబాలను ఆదుకున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన కొన్ని రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి మేము పంపించాం. దానికి మా ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గారు ఫాలోఅప్ చేశారు. ఇప్పటివరకు 2 సార్లు రిమైండర్స్ కూడా గవర్నమెంట్కి పంపించాం. మాకు వచ్చిన సమాచారం, కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఇవన్నీ కూడా కొంతవరకు ప్రభుత్వం నుంచి దానికి సమాధానం వచ్చింది. సో ఎవరైతే లబ్ధిదారులు, అర్హత ఉన్న లబ్ధిదారులు వాళ్ళకి అందలేదో అటువంటి అంశాలు ఇంకా పెండింగ్గా ఉన్నాయి, రాలేదు ఇంకా. కానీ ఇవన్నీ ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వంలో వచ్చినాక వాటిని ప్రయారిటీగా తీసుకుని చేస్తాం. ఈ సందర్భంలో జనవాణి అనేది మేము ఆలోచించడం లేదండి. కేవలం ఇప్పుడు ఎలక్షన్ వాతావరణంలో ఎలక్షన్ గురించి, అదేవిధంగా మేనిఫెస్టో గురించి, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాల గురించి వాటిపైన మేము ఎక్కువగా దృష్టి సారించాం. అంటే ఆ విధంగా ఆశించిన వాళ్ళు సహజంగానే చేస్తూనే ఉంటారు ఇటువంటి ప్రచారం. ప్రత్యేకంగా ఈ 2 పార్టీలు కలవకూడదని చాలామంది ఎదురు చూశారు, కానీ ఈ నిర్ణయం ఎప్పుడో రాష్ట్ర ప్రజలు తీసుకున్నారు. పొత్తుని ఆహ్వానిస్తూ మనస్ఫూర్తిగా ఇరు పార్టీలు కలిసి పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి నాయకత్వం ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తే బాగుంటుందని ప్రజలందరూ కూడా దాన్ని భావించి ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ప్రజల తరఫు నుంచి వచ్చిన నిర్ణయం ఇది కాబట్టి ఎవరు దాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేసినా విఫలమవుతారు. అదే అంటే సి యాజ్ అ పొలిటికల్ పార్టీ వీఆర్ ఇండిపెండెంట్. సో ఖచ్చితంగా మా నాయకుల మనోభావాలు, మా కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా రియాక్ట్ అవుతారు. సో సహజం అది. ఏమండి, పొత్తు ధర్మం పాటించాలి అని అన్నారు, పాటించాలి అని అన్నారు. ఎస్, అది సహజం. ఏ పార్టీ అయినా సరే పొత్తులో ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని మనం పాటించాలి. అంటే పూర్తి సమాచారం బయటికి రాకుండా మీరు కానీ నేను కానీ మాట్లాడడం అది కరెక్ట్ కాదండి. కొంచెం ఓపిక పట్టండి. ఒక 10 రోజుల్లో అంత స్పష్టంగా సమాచారం వచ్చిన తర్వాత మీరు ఆ విధంగా విశ్లేషణ చేస్తే బాగుంటుంది, కానీ మనం తొందరపడాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. అంటే శాసనసభాపతికి రాజ్యాంగంలో 10th షెడ్యూల్లో ఇచ్చిన విస్తృత అధికారాన్ని ఎథికల్గా
సందర్భంలో ఒక్కొక్క సందర్భంలో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా కూడా శాసనసభ గౌరవాన్ని ఆ వ్యవస్థని కాపాడే విధంగా మనం పనిచేస్తే ఆ గౌరవం ఇంకా పెంచినట్టు ఉంటుంది. సో రాజకీయ పరంగా ఖచ్చితంగా పార్టీల నుంచి ఒత్తిడి ఉన్నా కూడా ఒక సభాపతి ఆ స్థానంలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఆ నిర్ణయాలు తీసుకునే విధంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది భవిష్యత్తులో కూడా ఇది ప్రెసిడెన్స్ కాకూడదు, సరైన రీతిలో మనం పనిచేయాలనే భావన ప్రతి ఒక్కరిలోనూ కలగాలి. సో అందులో భాగంగా మరి అక్కడ జరిగిన ప్రక్రియ ఏంటో నేను సభలో లేను కాబట్టి నేను దాని గురించి కామెంట్ చేయలేను, బట్ నా అభిప్రాయం మాత్రం అదే. చాలామంది కలుస్తూనే ఉంటారు, డెఫినెట్గా కలుస్తూనే ఉంటారు, కలుస్తూనే ఉంటారండి. రాజకీయాల్లో మేము అందరం నాయకత్వం వహిస్తాం, అందరం మిత్రులుగానే ఉంటాం, అనేక పార్టీల నుంచి చాలామంది కలుస్తూనే ఉంటారు, అందులో సహజంగానే శాసనసభ్యులు కూడా కలుస్తూనే ఉంటారు. నన్ను కలవకనే దిస్ ఇస్ ద సీజన్ ఫర్ ఫుల్ టైం పాలిటిక్స్, సో ఖచ్చితంగా ఈ టైంలో అందరు కలుస్తూనే ఉంటారండి. ఎన్డీఏలో భాగస్వాములమే, జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వాములమే. మళ్ళీ చెప్పండి. లేదండి, నేను ఇంతకుముందు కూడా చెప్పానండి, యాజ్ అ పొలిటికల్ పార్టీ వీఆర్ ఇండిపెండెంట్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఒపీనియన్స్ అండ్ వ్యూస్, అండ్ మాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఆ సిద్ధాంతాలకు కట్టుబడి దానిలో మేమందరం కూడా పనిచేసుకుంటాం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు. సో డెఫినెట్గా ఆయన తీసుకునే నిర్ణయాలకి మేమందరం కట్టుబడి ఉంటాం. ప్రయత్నం అంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన ప్రయత్నం అది. ఎందుకంటే తప్పకుండా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందాలి, మనం చాలా నలిగిపోతున్నాం, ఆర్థికంగా వెనకబడిపోయాం, మన రాష్ట్రానికి మేలు జరగాలి. సో భారతీయ జనతా పార్టీ కూడా ఇందులో ఉంటే పార్ట్ ఆఫ్ ఇట్ తప్పకుండా మనకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అది వ్యక్తపరిచారు. అంటే నాకు తెలిసినంతవరకు పై స్థాయిలో జరిగిన సమన్వయ సమావేశాల్లో అటువంటి పొరపాట్లు లేకుండా జిల్లా స్థాయి నాయకులందరినీ కూడా అప్రమత్తం చేశాం. సో జనసేన పార్టీ నుంచి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి మేము నిర్వహించే అనేక కార్యక్రమాల్లో ఒక మంచి వాతావరణంలో జరగాలి, ప్రజలు కూడా దీన్ని హర్షించే విధంగా కలిసికట్టుగా ముందుకెళ్దాం. అంతిమంగా మేము కోరేది ఏంటి, వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరం కలిసి పనిచేద్దాం, దానికి అందరం కూడా కట్టుబడి ఉన్నాం, ముందుకెళ్తాం. సో ముగించే ముందు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా విజయవాడలో మీ అందరి సమక్షంలో ఒక చక్కటి డిబేట్ ఏర్పాటు చేసుకుని ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అద్భుత పరిపాలన గురించి ఆయన చెప్పుకుంటే మేము కూడా సిద్ధమై ఆ సమావేశానికి తప్పకుండా ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు అవినీతి కార్యక్రమాలు ఎక్కడ వీళ్ళు పొరపాట్లు చేశారు, ఆర్థికంగా ఎంత నష్టం కలిగించారు, ఎక్కడ పోయినాయి డబ్బులు, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా విచారణ జరిగే విధంగా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేస్తే పెద్దలందరూ పాత్రికలందరికీ కూడా నా రిక్వెస్ట్, గతంలో ఉన్న సాంప్రదాయాన్ని మీరు మరొకసారి తీసుకొచ్చి ఒక మంచి వాతావరణంలో పార్టీలందరూ కూడా కూర్చుని ఇటువంటి అంశాలపైన మాట్లాడుకుంటే బాగుంటుందని నేను భావిస్తూ అందుకని ఈరోజు ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా జగన్మోహన్ రెడ్డి గారిని మాతో పాటు కూర్చోబెట్టుకుని ఆయన ఎట్లాగో మీ అసలు నేను సింపుల్గా చివరిలో అడగాల్సింది ఏంటంటే పత్రికా సమావేశానికి ఆయన సిద్ధమా, దీనికి సమాధానం చెప్పమనండి. ఎందుకు పత్రికా సమావేశం ఆయన ఏర్పాటు చేయరు పత్రికలతోటి, అన్నిటికీ ఆయన సిద్ధమైతే దీనికి కూడా సిద్ధమవ్వాలి ఆయన. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వారి స్పేస్ వాళ్ళకు ఉంటుందండి. సో ఏ పార్టీ అయినా సరే వాళ్ళు ఒక ప్రయత్నం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి అనేక అంశాలపైన మాట్లాడినప్పుడు అంతిమంగా ప్రజలే దానికి తీర్పు చెప్తారు కదా. సో వ్యక్తిగతంగా మేము ఎవరిని కూడా విమర్శించాం, మా ప్రయత్నం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి పరిపాలన తీసుకురావాలి, ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు. అంతిమంగా మేము కోరుకునేది వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ద్వారా మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, అంధకారాలు నెట్టేశారు ఈ 5 సంవత్సరాల్లో. దానికోసం మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 2.5 సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకుని
ఆ రోజు నుంచి కూడా ఆయన ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ఇప్పుడు అది కాదండి, మీరు అడిగే ప్రశ్నకి జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నామండి, ఎట్లా మీరు అట్లా అడగలుగుతారు? పర్యటన అనేది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ కదండి. జిల్లాల పర్యటన పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చేస్తాను. మనం కాకినాడ వెళ్ళొచ్చాం, అదేవిధంగా రేపటి రోజున ఇంకో ప్రాంతానికి వెళ్తారు, పర్యటిస్తారు, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. జరుగుతాయి, నో స్పెసిఫిక్ డేట్, జరుగుతూనే ఉంటాయి. న్యాయ పోరాటం కాదండి, తప్పకుండా మేము క్యాగ్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాల్లో చివరి సమావేశాలు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలకి మేము కోరేది, అదేవిధంగా శాసనసభలో ఉన్న శాసనసభ్యుల్ని కోరేది. మీరు దీనిపైన సమగ్ర మీరు విచారణ జరిపించండి, తేల్చండి మీరు. థ్యాంక్ యూ. ఈరోజున ఈ లెక్క బయటపడింది, 91,253 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించింది, ఎక్కడికి తరలించింది, డబ్బు ఎక్కడ పోయింది ఎవరికి అర్థం కావడం లేదు. దీనికి ఒక కొత్త పదం పెట్టారు, అంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఒక 3,500 ప్రభుత్వాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అని ఎట్లా తీసుకొచ్చారో, దీనికి కూడా కొత్త పదం రివర్స్ బారోయింగ్ అని తీసుకొచ్చారు. చాలా విచిత్రంగా ఉంది ఈ పదం. ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకి తెలియకుండా ఈ లెక్కలు దాచడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఈరోజు బట్టబయలైంది. 91,253 కోట్ల రూపాయల 29 లక్షల రూపాయలు లెక్కల్లోకి రాకుండా చేశారు. నేను మీకు సంవత్సరాల వారీగా లెక్క చెప్తాను, కొంచెం దయచేసి ఓపికగా మీరు వింటే బాగుంటుంది. 2019-20లో వీళ్ళు చూపించిన లెక్క 39,371 కోట్ల రూపాయలు 56 లక్షలు. కానీ వీళ్ళు రివర్స్ చేసింది 17,391 కోట్ల రూపాయలు 43 లక్షల రూపాయలు. అంటే టోటల్ ఆ సంవత్సరంలో వీళ్ళు చేసిన బారోయింగ్స్ 56,762 కోట్ల రూపాయలు అయితే వాళ్ళు చూపించింది కేవలం 39,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా 2020-21లో వాళ్ళు చూపించింది 55,167 కోట్ల 51 లక్షలు. కానీ వాస్తవంగా రివర్స్ బారోయింగ్ చేసింది మరొక 30,764 కోట్ల రూపాయలు. అంటే ఆ సంవత్సరంలో బడ్జెట్ ఎస్టిమేట్లు వాళ్ళు చేసింది 48,000 కోట్ల రూపాయలు అయితే యాక్చువల్ బారోయింగ్స్ వాళ్ళు చేసింది 85,930 కోట్ల రూపాయలు. ఏది ఏ విధంగా సమాచారం అందకుండా వీలు చేస్తున్నారో మీరు చూడండి ఒక ప్రయత్నం. 2021-22 ఇది కోవిడ్ సంవత్సరం. ఈ సంవత్సరంలో వాళ్ళు చూపించింది 25,112 కోట్ల 74 లక్షలు. రివర్స్ చేసింది 33,843 కోట్ల రూపాయల 69 లక్షలు. అంటే బడ్జెట్ ఎస్టిమేట్ ఏమో 37,000 కోట్ల రూపాయలు మేము బారోయింగ్స్ లోన్స్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు చివరికి తీసుకుంది ఎంత అంటే 58,856 కోట్ల రూపాయలు. ఈ అంకెలన్నీ కూడా మీకు సమాచారం ఇస్తాం. ఇది కోవిడ్ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలపైన అదనంగా ఆ సంవత్సరం 21,000 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో కొత్తగా ఈ ప్రభుత్వం మోపింది. ఆ రోజున కోవిడ్ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ చితికిపోయి అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అందరూ కూడా ఆదుకునే విధంగా చేస్తుంటే మన ప్రభుత్వం మాత్రం 21,000 కోట్ల అదనపు ట్యాక్సెస్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రజలపైన వీళ్ళు మోపారు. 2022-23 సంవత్సరంలో వాళ్ళు చూపించింది 52,508 కోట్ల రూపాయలు. రివర్స్ చేసింది వాళ్ళు 9,253 కోట్ల 90 లక్షల రూపాయలు. అంటే గత సంవత్సరం 61,762 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఇప్పుడు సహజంగానే మీరు అడగచ్చు ఎక్కడ పోయినాయి డబ్బు అని.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బుగ్గన గారి దగ్గర డబ్బులు తీసుకుంటే ఒక 10,000 రూపాయలు, సంవత్సరం చివరికి ఒక 5,000 రూపాయలైనా తిరిగి ఇవ్వాలి. లేదా బుగ్గన గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి డబ్బులు రావని చెప్పి మొత్తం ఆ లోన్ అమౌంట్ అంతా రైట్ ఆఫ్ అనేది చేయాలి. అది కాలేదు, ఇది కాలేదు. పోనీ మీరు ఎక్కడైనా ప్రాజెక్టులు నిర్మాణం చేశారా? పోనీ ఏమైనా పథకాలకి మీరు డబ్బు మళ్ళించారా? దానికి సమాధానం లేదు. పోనీ కనీసం కాంట్రాక్టర్లకి మీరు డబ్బులు మాకు చెల్లించారా? దానికి కూడా ఇక్కడ సమాచారం లేదు. ఈ డబ్బంతా కేవలం ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఒక్క సంవత్సరం 2021-22లో ఒక నెలలోనే 25,918 కోట్ల రూపాయలు రివర్స్ బారోయింగ్ ఒకే నెలలో చేశారు. ఈ లెక్కలు బయటికి రాగానే మొన్న బడ్జెట్ ప్రిపరేషన్లో అధికారులందరూ కూడా ఆశ్చర్యపోతున్నాం. అర్థం కాని పరిస్థితి. ఎవరి నాయకత్వంలో జరిగింది? ముఖ్యమంత్రి గారి కనుసన్నలో ఒక ముఖ్యమైన అధికారి ఈ వివరాలు బయటికి రాకుండా ఈ విధంగా ప్రభుత్వంలో 4 సంవత్సరాల నుంచి ప్రజల్ని మోసం చేస్తూ, రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ, ప్రభుత్వ లెక్కల్లో 91,253 కోట్ల రూపాయలు ఈరోజు కనపడడం లేదంటే ఇంతకన్నా దారుణమైన ప్రభుత్వం ఏదో ఉంటుందా చెప్పండి. పరిపాలన చేతగాక 100,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి సంక్షేమంతో బటలు నొక్కుతున్నామని చెప్పి ఈ లోన్లు, నేను ఇందాక చెప్పిన లోన్లు, వీటికి కార్పొరేషన్ లోన్లకి ఏమాత్రం కూడా కలిసి లేవు. ఇది సపరేట్గా క్యాగ్ లెక్కల్లో ప్రభుత్వం చూపించిన లెక్కలు ఇవి. అటువంటి లెక్కల్లోనే 91,253 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చిందంటే ఇంకెంత కార్పొరేషన్ల నుంచి తీసుకొచ్చిన రుణాలు ఎక్కడ పోయినాయో మీరు ఒకసారి చూడండి. మేము అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర పరిపాలనని కొంతవరకైనా అప్రమత్తం చేయాలి, అధికార యంత్రాంగం మా ప్రెస్ కాన్ఫరెన్స్లు చూసి కొంతవరకైనా భయపడి ఈ పొరపాట్లు జరగకూడదని ఒక ప్రయత్నం చేస్తారని మేము ఆశించాం. కానీ ఈ ప్రభుత్వ కాలం పూర్తిగా పూర్తవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడికడో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టరు, ఎవరితోటి కూడా చర్చించరు. అందుకని ఈరోజు ముఖ్య అతిథిగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ ముందు ఒక అద్భుతమైన ఆపర్చునిటీగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం, జనసేన పార్టీ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మేము సిద్ధం, ముఖ్యమంత్రి గారు సిద్ధమా ఈ లెక్కలపైన చర్చించడానికి? విజయవాడ నగరంలోనే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మనం జర్నలిస్టుల ముందు మనం కూర్చుందాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవకతవకలు, అవినీతి కార్యక్రమాలు, ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి ఈ రోజున అభాస పాలవుతున్నామో మీరందరూ కూడా గమనించాలి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్లిస్ట్ చేసింది, బ్రిక్స్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్లిస్ట్ చేసింది. వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు, వీళ్ళు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిపాలన రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి, ఒక చర్చకు రావాలి. మేము ఆహ్వానిస్తున్నాం సంస్కారంతో, మర్యాదతో జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం. చక్కటి వేదిక ఏర్పాటు చేసుకుందాం, రండి మాట్లాడదాం. ఇది రాష్ట్ర భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం మనం చర్చించుకుందాం. ఎందుకు మీరు అనవసరంగా గొంతు చించుకునే విధంగా ఉపన్యాసాలు ఇచ్చి సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపైన మీరు దాడులు చేసుకుంటూ వెళ్తే, ప్రజల్ని కూడా రెచ్చగొట్టి దాడులు చేయమని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే అది ఎంతవరకు సబబు చెప్పండి? నా రాజకీయ ప్రస్థానంలో నేను ఎప్పుడు చూడలేదు ఇటువంటి సభలు. నాకు చాలా ఆశ్చర్యం కలిగించి ఆవేదనతో ఈ రోజున ఇటువంటి సభ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకు తెలియాలన్న ఒక ప్రయత్నం ద్వారా జనసేన పార్టీ నుంచి మేము చేస్తున్నాం. ఎప్పుడు కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత ఆరోపణల గురించి, వ్యక్తుల పైన ప్రత్యేకంగా మాట్లాడాల్సిన సందర్భాలు ఎప్పుడు చేయం. మేము నిలబడేది అంశాల వారీగా మనం మాట్లాడదాం. మేము అందించే సమాచారం మీకు ఉపయోగపడితే
ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కొంతవరకు పరిపాలన ఇంకా మెరుగవుతుందని మేము కోరుకుంటాం. అంతేగాని అసలు ఊహించలేని విధంగా నేను గతంలో అనేక శాఖలపైన నేను ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాను మీకు, ఏ విధంగా వీళ్ళు ల్యాండ్ అలాట్మెంట్లు చేశారు, ఏ విధంగా వీళ్ళు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో పాల ఉత్పత్తి కోసం వీళ్ళు మోసం చేసి గేదెలు కొన్నామని చెప్పారు, ఏ విధంగా వీళ్ళు భూసేకరణ చేసి 35,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందో దానికి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశారు. అదేవిధంగా ఈరోజు మీకు చెప్పిన ఈ లెక్కలు మేము క్యాగ్ని డిమాండ్ చేస్తున్నాం, దీనిపైన ఎంక్వైరీ జరపాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా 4 రోజుల్లో శాసనసభ సమావేశాలు, చివరి శాసనసభ సమావేశాలు ఈ ప్రభుత్వానికి ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వీటిపైన సమగ్రమైన విచారణ జరిపి ఈ లెక్కల్ని తేల్చాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ఇది ఆర్థిక శాఖ ద్వారా తీసుకున్న రుణాలేనండి, కార్పొరేషన్ ద్వారా కాదు. లెక్కలు మిస్ అయినాయి. వాళ్ళు చూపించేది 172,000 కోట్ల రూపాయలు, కానీ ఇది వాస్తవం 91,000 అదనంగా వీళ్ళు తీసుకున్నది. రివర్స్ బారోయింగ్ అనే ఒక కొత్త పదం తీసుకొచ్చి ప్రతి సంవత్సరం దాంట్లో డైవర్ట్ చేసేసి వీళ్ళు 1,72,000 క్రోర్స్ చూపించారు. వాస్తవంగా ఏంటంటే 2,69,000 క్రోర్స్. సో ఈ రివర్స్ బారోయింగ్ అనే పదం, ఈ డబ్బు ఎక్కడ పోయింది? మీరు రైట్ ఆఫ్ చేశారా, రీపే చేశారా, ఇంకేమైనా అడ్జస్ట్మెంట్ చేశారా, లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లకి మీరు బిల్స్ ఇచ్చారా, పథకాల కోసం వాడారా? ఈ లెక్క ఎవరిదో తేలడం లేదు. ఎట్లా అంటున్నానంటే ప్రభుత్వం చెప్పిన లెక్కల్లో వాళ్ళు రీపేమెంట్స్ అండ్ బారోయింగ్స్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు పే చేసింది 87,000 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. ఈ లెక్క తేలలేదు. మేము సిద్ధం చర్చకు, మేము సిద్ధం త్వరలోనే అండి. అంటే ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది, అందులో పొత్తులో భాగంగా ఇరు పార్టీలు కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుని చర్చించుకుని తప్పకుండా ఒక డేట్ ఖరారు చేసిన తర్వాత మిమ్మల్ని అందరినీ పిలిచి అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము చేయాల్సినవన్నీ కూడా మీ ముందు ఆ సమాచారం అందించిన తర్వాత ముందుకెళ్తాం. తప్ప ఒక నిమిషం. ఎస్, ఆల్రెడీ రెడీ అవుతున్నాం, వివిధ కమిటీలు వేసుకున్నాం. సో అన్ని జిల్లాల్లో వీలైనంతవరకు ఎక్కువ నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టు పవన్ కళ్యాణ్ గారి పర్యటన కార్యాచరణ సిద్ధమవుతోంది. మా నాయకులందరూ కూడా దానిపైన చాలా లోతుగా ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మిక్స్ ఉంటుందండి, అంటే కొన్ని పర్యటనలు ఖచ్చితంగా బహిరంగ సభలకే పరిమితం అవుతాయి, కొన్ని పర్యటనలు ఏమో కార్యకర్తలతోటి నాయకులతోటి మాట్లాడడానికి పరిమితం అవుతాయి, కొన్ని ఏమో వారాహి ద్వారా అవుతాయి. ఇవి ఒక వాటిని ఏమంటారు, ఒక మిక్స్డ్ రూపంలోనే తయారు చేస్తున్నాం. నా దృష్టికి రాలేదండి. అంటే దాదాపు 6 ప్రాంతాల్లో చేసామండి జనవాణి కార్యక్రమం, 7 పట్టణాలు 6 పట్టణాలు సమగ్రంగా 7 నగరాల్లో చేసామండి. 7 నగరాల్లో కూడా మాకు వచ్చిన అర్జీలన్నీ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే కొన్ని వ్యక్తిగతంగా వచ్చిన అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించి అప్పటికప్పుడే ఆ కుటుంబాలను ఆదుకున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన కొన్ని రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి మేము పంపించాం. దానికి మా ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గారు ఫాలోఅప్ చేశారు. ఇప్పటివరకు 2 సార్లు రిమైండర్స్ కూడా గవర్నమెంట్కి పంపించాం. మాకు వచ్చిన సమాచారం కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఇవన్నీ కూడా కొంతవరకు ప్రభుత్వం నుంచి దానికి సమాధానం వచ్చింది. సో ఎవరైతే లబ్ధిదారులు, అర్హత ఉన్న లబ్ధిదారులు వాళ్ళకి అందలేదో అటువంటి అంశాలు ఇంకా పెండింగ్గా ఉన్నాయి, రాలేదు ఇంకా. కానీ ఇవన్నీ ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వంలో వచ్చినాక వాటిని ప్రయారిటీగా తీసుకుని చేస్తాం. ఈ సందర్భంలో జనవాణి అనేది మేము ఆలోచించడం లేదండి. కేవలం ఇప్పుడు ఎలక్షన్ వాతావరణంలో ఎలక్షన్ గురించి
అదేవిధంగా మేనిఫెస్టో గురించి, ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అంశాల గురించి వాటిపైనే మేము ఎక్కువగా దృష్టి సారించాం. అంటే ఆ విధంగా ఆశించిన వాళ్ళు సహజంగానే చేస్తూనే ఉంటారు ఇటువంటి ప్రచారం. ప్రత్యేకంగా ఈ రెండు పార్టీలు కలవకూడదని చాలామంది ఎదురు చూశారు, కానీ ఈ నిర్ణయం ఎప్పుడో రాష్ట్ర ప్రజలు తీసుకున్నారు. పొత్తుని ఆహ్వానిస్తూ మనస్ఫూర్తిగా ఇరు పార్టీలు కలిసి పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి నాయకత్వం ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తే బాగుంటుందని ప్రజలందరూ కూడా దాన్ని భావించి ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ప్రజల తరఫు నుంచి వచ్చిన నిర్ణయం ఇది కాబట్టి ఎవరు దాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేసినా విఫలమవుతారు. అదే అంటే సి యాజ్ అ పొలిటికల్ పార్టీ వీఆర్ ఇండిపెండెంట్. సో ఖచ్చితంగా మా నాయకుల మనోభావాలు, మా కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా రియాక్ట్ అవుతారు. సో సహజం అది. ఏమండి పొత్తు ధర్మం పాటించాలి అని అన్నారు, పాటించాలి అని అన్నారు. ఎస్, అది సహజం. ఏ పార్టీ అయినా సరే పొత్తులో ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని మనం పాటించాలి. అంటే పూర్తి సమాచారం బయటికి రాకుండా మీరు కానీ నేను కానీ మాట్లాడడం అది కరెక్ట్ కాదండి. కొంచెం ఓపిక పట్టండి. ఒక వారం 10 రోజుల్లో అంత స్పష్టంగా సమాచారం వచ్చిన తర్వాత మీరు ఆ విధంగా విశ్లేషణ చేస్తే బాగుంటుంది, కానీ మనం తొందరపడాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. అంటే శాసనసభాపతికి రాజ్యాంగంలో 10th షెడ్యూల్లో ఇచ్చిన విస్తృత అధికారాన్ని ఎథికల్గా సందర్భంలో ఒక్కొక్క సందర్భంలో రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నా కూడా శాసనసభ గౌరవాన్ని ఆ వ్యవస్థని కాపాడే విధంగా మనం పనిచేస్తే ఆ గౌరవం ఇంకా పెంచినట్టు ఉంటుంది. సో రాజకీయ పరంగా ఖచ్చితంగా పార్టీల నుంచి ఒత్తిడి ఉన్నా కూడా ఒక సభాపతి ఆ స్థానంలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఆ నిర్ణయాలు తీసుకునే విధంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది భవిష్యత్తులో కూడా ఇది ప్రెసిడెన్స్ కాకూడదు, సరైన రీతిలో మనం పనిచేయాలనే భావన ప్రతి ఒక్కరిలోనూ కలగాలి. సో అందులో భాగంగా మరి అక్కడ జరిగిన ప్రక్రియ ఏంటో నేను సభలో లేను కాబట్టి నేను దాని గురించి కామెంట్ చేయలేను, బట్ నా అభిప్రాయం మాత్రం అదే. చాలామంది కలుస్తూనే ఉంటారు, డెఫినెట్గా కలుస్తూనే ఉంటారండి. రాజకీయాల్లో మేము అందరం నాయకత్వం వహిస్తాం, అందరం మిత్రులుగానే ఉంటాం. అనేక పార్టీల నుంచి చాలామంది కలుస్తూనే ఉంటారు, అందులో సహజంగానే శాసనసభ్యులు కూడా కలుస్తూనే ఉంటారు. నన్ను కలవటం దిస్ ఇస్ ద సీజన్ ఫర్ ఫుల్ టైం పాలిటిక్స్. సో ఖచ్చితంగా ఈ టైంలో అందరు కలుస్తూనే ఉంటారండి. మేము ఎన్డీఏలో భాగస్వాములమే, జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వాములమే. మళ్ళీ చెప్పండి. లేదండి, నేను ఇంతకుముందు కూడా చెప్పానండి, యాజ్ అ పొలిటికల్ పార్టీ వీఆర్ ఇండిపెండెంట్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఒపీనియన్స్ అండ్ వ్యూస్, అండ్ మాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ సిద్ధాంతాలకు కట్టుబడి దానిలో మేమందరం కూడా పనిచేసుకుంటాం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు. సో డెఫినెట్గా ఆయన తీసుకునే నిర్ణయాలకి మేము అందరం కట్టుబడి ఉంటాం. ప్రయత్నం అంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన ప్రయత్నం అది. ఎందుకంటే తప్పకుండా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందాలి. మనం చాలా నలిగిపోతున్నాం, ఆర్థికంగా వెనకబడిపోయాం, మన రాష్ట్రానికి మేలు జరగాలి. సో భారతీయ జనతా పార్టీ కూడా ఇందులో ఉంటే పార్ట్ ఆఫ్ ఇట్ తప్పకుండా మనకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అది వ్యక్తపరిచారు. అంటే నాకు తెలిసినంత వరకు పై స్థాయిలో జరిగిన సమన్వయ సమావేశాల్లో అటువంటి పొరపాట్లు లేకుండా జిల్లా స్థాయి నాయకులందరినీ కూడా అప్రమత్తం చేశాం.
సో జనసేన పార్టీ నుంచి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి మేము నిర్వహించే అనేక కార్యక్రమాల్లో ఒక మంచి వాతావరణంలో జరగాలి. ప్రజలు కూడా దీన్ని హర్షించే విధంగా కలిసికట్టుగా ముందుకెళ్దాం. అంతిమంగా మేము కోరేది ఏంటి, వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరం కలిసి పనిచేద్దాం. దానికి అందరం కూడా కట్టుబడిన ముందుకెళ్తాం. సో ముగించే ముందు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా విజయవాడలో మీ అందరి సమక్షంలో ఒక చక్కటి డిబేట్ ఏర్పాటు చేసుకుని ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అద్భుత పరిపాలన గురించి ఆయన చెప్పుకుంటే మేము కూడా సిద్ధమై ఆ సమావేశానికి తప్పకుండా ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు, అవినీతి కార్యక్రమాలు, ఎక్కడ వీళ్ళు పొరపాట్లు చేశారు, ఆర్థికంగా ఎంత నష్టం కలిగించారు, ఎక్కడ పోయినాయి డబ్బులు, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా విచారణ జరిగే విధంగా ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేస్తే పెద్దలందరూ, పాత్రికలందరికీ కూడా నా రిక్వెస్ట్, గతంలో ఉన్న సాంప్రదాయాన్ని మీరు మరొకసారి తీసుకొచ్చి ఒక మంచి వాతావరణంలో పార్టీలందరూ కూడా కూర్చుని ఇటువంటి అంశాలపైన మాట్లాడుకుంటే బాగుంటుందని నేను భావిస్తూ, అందుకని ఈరోజు ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా జగన్మోహన్ రెడ్డి గారిని మాతో పాటు కూర్చోబెట్టుకుని ఆయన ఎట్లా మీ అసలు నేను సింపుల్గా చివరిలో అడగాల్సింది ఏంటంటే, పత్రికా సమావేశానికి ఆయన సిద్ధమా? దీనికి సమాధానం చెప్పమనండి. ఎందుకు పత్రికా సమావేశం ఆయన ఏర్పాటు చేయరు పత్రికలతోటి? అన్నిటికీ ఆయన సిద్ధమైతే దీనికి కూడా సిద్ధమవ్వాలి ఆయన. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వారి స్పేస్ వాళ్ళకు ఉంటుందండి. సో ఏ పార్టీ అయినా సరే వాళ్ళు ఒక ప్రయత్నం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి అనేక అంశాలపైన మాట్లాడినప్పుడు అంతిమంగా ప్రజలే దానికి తీర్పు చెప్తారు కదా. సో వ్యక్తిగతంగా మేము ఎవరిని కూడా విమర్శించాం. మా ప్రయత్నం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి పరిపాలన తీసుకురావాలి. ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు. అంతిమంగా మేము కోరుకునేది వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ద్వారా మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. అంధకారాలు నెట్టేశారు ఈ 5 సంవత్సరాల్లో. దానికోసం మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 2.5 సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకుని ఆ రోజు నుంచి కూడా ఆయన ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ఇప్పుడు అది కాదండి, మీరు అడిగే ప్రశ్నకి జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నామండి, ఎట్లా మీరు అట్లా అడగలుగుతారు? పర్యటన అనేది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ కదండి. జిల్లాల పర్యటన పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చేస్తాను. మనం కాకినాడ వెళ్ళొచ్చాం, అదేవిధంగా రేపటి రోజున ఇంకో ప్రాంతానికి వెళ్తారు, పర్యటిస్తారు, అన్నీ జరుగుతూనే ఉంటాయి. నో స్పెసిఫిక్ డేట్, జరుగుతూనే ఉంటాయి. న్యాయ పోరాటం కాదండి, తప్పకుండా మేము క్యాగ్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలు చివరి సమావేశాలు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలకి మేము కోరేది, అదేవిధంగా శాసనసభలో ఉన్న శాసనసభ్యుల్ని కోరేది, మీరు దీనిపైన సమగ్ర మీరు విచారణ జరిపించండి, తేల్చండి మీరు. థ్యాంక్ యూ. ఈరోజున ఈ లెక్క బయటపడింది, 91,253 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించింది, ఎక్కడికి తరలించింది, డబ్బు ఎక్కడ పోయింది ఎవరికి అర్థం కావడం లేదు. దీనికి ఒక కొత్త పదం పెట్టారు, అంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఒక 3,500 ప్రభుత్వాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అని ఎట్లా తీసుకొచ్చారో, దీనికి కూడా కొత్త పదం రివర్స్ బారోయింగ్ అని తీసుకొచ్చారు. చాలా విచిత్రంగా ఉంది ఈ పదం. ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకి తెలియకుండా ఈ లెక్కలు దాచడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఈరోజు బట్టబయలైంది. 91,253 కోట్ల రూపాయల 29 లక్షల రూపాయలు లెక్కల్లోకి రాకుండా చేశారు. నేను మీకు సంవత్సరాల వారీగా లెక్క చెప్తాను, కొంచెం దయచేసి ఓపికగా మీరు వింటే బాగుంటుంది. 2019-20లో వీళ్ళు చూపించిన లెక్క 39,371 కోట్ల రూపాయలు 56 లక్షలు. కానీ వీళ్ళు రివర్స్ చేసింది 17,391 కోట్ల రూపాయలు 43 లక్షల రూపాయలు. అంటే టోటల్ ఆ సంవత్సరంలో వీళ్ళు చేసిన బారోయింగ్స్ 56,762 కోట్ల రూపాయలు అయితే వాళ్ళు చూపించింది కేవలం 39,000 కోట్ల రూపాయలు.
అదేవిధంగా 2020-21లో వాళ్ళు చూపించింది 55,167,51,00,000. కానీ వాస్తవంగా రివర్స్ బారోయింగ్ చేసింది మరొక 30,764,00,000 రూపాయలు. అంటే ఆ సంవత్సరంలో బడ్జెట్ ఎస్టిమేట్లు వాళ్ళు చేసింది 48,000,00,000 రూపాయలు అయితే, యాక్చువల్ బారోయింగ్స్ వాళ్ళు చేసింది 85,930,00,000 రూపాయలు. ఏది ఏ విధంగా సమాచారం అందకుండా వీళ్ళు చేస్తున్నారో మీరు చూడండి ఒక ప్రయత్నం. 2021-22 ఇది కోవిడ్ సంవత్సరం. ఈ సంవత్సరంలో వాళ్ళు చూపించింది 25,112,74,00,000. రివర్స్ చేసింది 33,843,69,00,000. అంటే బడ్జెట్ ఎస్టిమేట్ ఏమో 37,000,00,000 రూపాయలు మేము బారోయింగ్స్ లోన్స్ తీసుకుంటామని చెప్పి, వాళ్ళు చివరికి తీసుకుంది ఎంత అంటే 58,856,00,000 రూపాయలు. ఈ అంకెలన్నీ కూడా మీకు సమాచారం ఇస్తాం. ఇది కోవిడ్ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలపైన అదనంగా ఆ సంవత్సరం 21,000,00,000 రూపాయలు ట్యాక్సుల రూపంలో కొత్తగా ఈ ప్రభుత్వం మోపింది. ఆ రోజున కోవిడ్ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ చితికిపోయి అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలందరూ కూడా ఆదుకునే విధంగా చేస్తుంటే, మన ప్రభుత్వం మాత్రం 21,000,00,000 అదనపు ట్యాక్సెస్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రజలపైన వీళ్ళు మోపారు. 2022-23 సంవత్సరంలో వాళ్ళు చూపించింది 52,508,00,000 రూపాయలు. రివర్స్ చేసింది వాళ్ళు 9,253,90,00,000 రూపాయలు. అంటే గత సంవత్సరం 61,762,00,000 రూపాయలు అప్పులు చేశారు. ఇప్పుడు సహజంగానే మీరు అడగచ్చు ఎక్కడ పోయినాయి డబ్బని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బుగ్గన గారి దగ్గర డబ్బులు తీసుకుంటే ఒక 10,000 రూపాయలు, సంవత్సరం చివరికి ఒక 5,000 రూపాయలైనా తిరిగి ఇవ్వాలి, లేదా బుగ్గన గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి డబ్బులు రావని చెప్పి మొత్తం ఆ లోన్ అమౌంట్ అంతా రైట్ ఆఫ్ అనే చేయాలి. అది కాలేదు, ఇది కాలేదు. పోనీ మీరు ఎక్కడైనా ప్రాజెక్టులు నిర్మాణం చేశారా? పోనీ ఏమైనా పథకాలకి మీరు డబ్బు మళ్ళించారా? దానికి సమాధానం లేదు. పోనీ కనీసం కాంట్రాక్టర్లకి మీరు డబ్బులు మాకు చెల్లించారా? దానికి కూడా ఇక్కడ సమాచారం లేదు. ఈ డబ్బంతా కేవలం ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఒక్క సంవత్సరం 2021-22 ఒక నెలలోనే 25,918,00,000 రూపాయలు రివర్స్ బారోయింగ్ ఒకే నెలలో చేశారు. ఈ లెక్కలు బయటికి రాగానే మొన్న బడ్జెట్ ప్రిపరేషన్లో అధికారులందరూ కూడా ఆశ్చర్యపోతున్నాం. అర్థం కాని పరిస్థితి. ఎవరి నాయకత్వంలో జరిగింది? ముఖ్యమంత్రి గారి కనుసన్నలో ఒక ముఖ్యమైన అధికారి ఈ వివరాలు బయటికి రాకుండా ఈ విధంగా ప్రభుత్వంలో 4 సంవత్సరాల నుంచి ప్రజల్ని మోసం చేస్తూ, రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ, ప్రభుత్వ లెక్కల్లో 91,253,00,000 రూపాయలు ఈరోజు కనపడడం లేదంటే, ఇంతకన్నా దారుణమైన ప్రభుత్వం ఏదో ఉంటుందా చెప్పండి. పరిపాలన చేతగాక 100,00,000,00,000 రూపాయలు అప్పులు తీసుకొచ్చి సంక్షేమంతో బట్టలు నొక్కుతున్నాం అని చెప్పి, ఈ లోన్లు నేను ఇందాక చెప్పిన లోన్లు వీటికి కార్పొరేషన్ లోన్లకి ఏమాత్రం కూడా కలిసి లేవు. ఇది సపరేట్గా క్యాగ్ లెక్కల్లో ప్రభుత్వం చూపించిన లెక్కలు ఇవి. అటువంటి లెక్కల్లోనే 91,253,00,000 రూపాయలు వ్యత్యాసం వచ్చిందంటే, ఇంకెంత కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చిన రుణాలు ఎక్కడ పోయినాయో మీరు ఒకసారి చూడండి. మేము అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర పరిపాలనని కొంతవరకైనా అప్రమత్తం చేయాలి, అధికార యంత్రాంగం మా ప్రెస్ కాన్ఫరెన్స్లు చూసి కొంతవరకైనా భయపడి ఈ పొరపాట్లు జరగకూడదని ఒక ప్రయత్నం చేస్తారని మేము ఆశించాం. కానీ ఈ ప్రభుత్వ కాలం పూర్తిగా పూర్తవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడికడో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టరు, ఎవరితో కూడా చర్చించరు. అందుకని ఈరోజు ముఖ్య అతిథిగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ ముందు
ఒక అద్భుతమైన ఆపర్చునిటీగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం, జనసేన పార్టీ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మేము సిద్ధం, ముఖ్యమంత్రి గారు సిద్ధమా ఈ లెక్కలపైన చర్చించడానికి? విజయవాడ నగరంలోనే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మనం జర్నలిస్టుల ముందు మనం కూర్చుందాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవకతవకలు, అవినీతి కార్యక్రమాలు, ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి ఈ రోజున అభాసపాలు అవుతున్నామో మీరందరూ కూడా గమనించాలి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్లిస్ట్ చేసింది. బ్రిక్స్ బ్యాంకు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్లిస్ట్ చేసింది. వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు, వీళ్ళు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిపాలన రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. ఒక చర్చకు రావాలి, మేము ఆహ్వానిస్తున్నాం. సంస్కారంతో, మర్యాదతో జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం. ఒక చక్కటి వేదిక ఏర్పాటు చేసుకుందాం, రండి మాట్లాడదాం. ఇది రాష్ట్ర భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం మనం చర్చించుకుందాం. ఎందుకు మీరు అనవసరంగా గొంతు చించుకునే విధంగా ఉపన్యాసాలు ఇచ్చి సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపైన మీరు దాడులు చేసుకుంటూ వెళ్తే, ప్రజల్ని కూడా రెచ్చగొట్టి దాడులు చేయమని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే అది ఎంతవరకు సబబు చెప్పండి? నా రాజకీయ ప్రస్థానంలో నేను ఎప్పుడు చూడలేదు ఇటువంటి సభలు. నాకు చాలా ఆశ్చర్యం కలిగించి ఆవేదనతోటి ఈ రోజున ఇటువంటి సభ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకు తెలియాలనే ఒక ప్రయత్నం ద్వారా జనసేన పార్టీ నుంచి మేము చేస్తున్నాం. ఎప్పుడు కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత ఆరోపణల గురించి వ్యక్తుల పైన ప్రత్యేకంగా మాట్లాడాల్సిన సందర్భాలు ఎప్పుడు చేయం. మేము నిలబడేది అంశాల వారీగా మనం మాట్లాడదాం. మేము అందించే సమాచారం మీకు ఉపయోగపడితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కొంతవరకు పరిపాలన ఇంకా మెరుగవుతుందని మేము కోరుకుంటాం. అంతేగాని అసలు ఊహించలేని విధంగా నేను గతంలో అనేక శాఖలపైన నేను ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాను మీకు, ఏ విధంగా వీళ్ళు ల్యాండ్ అలాట్మెంట్లు చేశారు, ఏ విధంగా వీళ్ళు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో పాల ఉత్పత్తి కోసం వీళ్ళు మోసం చేసి గేదెలు కొన్నామని చెప్పారు, ఏ విధంగా వీళ్ళు భూసేకరణ చేసి 35,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందో దానికి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశారు. అదేవిధంగా ఈరోజు మీకు చెప్పిన ఈ లెక్కలు మేము క్యాగ్ని డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన ఎంక్వైరీ జరపాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా 4 రోజుల్లో శాసనసభ సమావేశాలు, చివరి శాసనసభ సమావేశాలు ఈ ప్రభుత్వానికి ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వీటిపైన సమగ్రమైన విచారణ జరిపి ఈ లెక్కల్ని తేల్చాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ఇది ఆర్థిక శాఖ ద్వారా తీసుకున్న రుణాలేనండి, కార్పొరేషన్ ద్వారా కాదు. లెక్కలు మిస్ అయినాయి. వాళ్ళు చూపించేది 172,000 కోట్ల రూపాయలు, కానీ ఇది వాస్తవం. 91,000 అదనంగా వీళ్ళు తీసుకున్నది రివర్స్ బారోయింగ్ అనే ఒక కొత్త పదం తీసుకొచ్చి ప్రతి సంవత్సరం దాంట్లో డైవర్ట్ చేసేసి వీళ్ళు 1,72,000 క్రోర్సే చూపించారు. వాస్తవంగా ఏంటంటే 2,69,000 క్రోర్స్. సో ఈ రివర్స్ బారోయింగ్ అనే పదం, ఈ డబ్బు ఎక్కడ పోయింది? మీరు రైట్ ఆఫ్ చేశారా, రీపే చేశారా, ఇంకేమైనా అడ్జస్ట్మెంట్ చేశారా, లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లకి మీరు బిల్స్ ఇచ్చారా, పథకాల కోసం వాడారా? ఈ లెక్క ఎవరిదో తేలడం లేదు. ఎట్లా అంటున్నా అంటున్నానంటే ప్రభుత్వం చెప్పిన లెక్కల్లో వాళ్ళు రీపేమెంట్స్ అండ్ బారోయింగ్స్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు పే చేసింది 87,000 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. ఈ లెక్క తేలలేదు. మేము సిద్ధం, చర్చకు మేము సిద్ధం. త్వరలోనే అండి, అంటే ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది. అందులో పొత్తులో భాగంగా ఇరు పార్టీలు కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుని చర్చించుకుని తప్పకుండా ఒక డేట్ ఖరారు చేసిన తర్వాత
మిమ్మల్ని అందరినీ పిలిచి అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము చేయాల్సినవన్నీ కూడా మీ ముందు ఆ సమాచారం అందించిన తర్వాత ముందుకెళ్తాం. తప్పక ఒక నిమిషం. ఎస్, ఆల్రెడీ రెడీ అవుతున్నాం, వివిధ కమిటీలు వేసుకున్నాం. సో అన్ని జిల్లాల్లో వీలైనంత వరకు ఎక్కువ నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టు పవన్ కళ్యాణ్ గారి పర్యటన కార్యాచరణ సిద్ధమవుతోంది. మా నాయకులందరూ కూడా దానిపైన చాలా లోతుగా ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మిక్స్ ఉంటుందండి, అంటే కొన్ని పర్యటనలు ఖచ్చితంగా బహిరంగ సభలకే పరిమితం అవుతాయి, కొన్ని పర్యటనలు ఏమో కార్యకర్తలతోటి నాయకులతోటి మాట్లాడడానికి పరిమితం అవుతాయి, కొన్ని ఏమో వారాహి ద్వారా అవుతాయి. ఇవి ఒక వాటిని ఏమంటారు, ఒక మిక్స్డ్ రూపంలోనే తయారు చేస్తున్నాం. నా దృష్టికి రాలేదండి. అంటే దాదాపు 6 ప్రాంతాల్లో చేసామండి జనవాణి కార్యక్రమం. 7 పట్టణాలు, 6 పట్టణాలు సమగ్రంగా 7 నగరాల్లో చేసామండి. 7 నగరాల్లో కూడా మాకు వచ్చిన అర్జీలన్నీ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే కొన్ని వ్యక్తిగతంగా వచ్చిన అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించి అప్పటికప్పుడే కుటుంబాలను ఆదుకున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన కొన్ని రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి మేము పంపించాం. దానికి మా ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గారు ఫాలోఅప్ చేశారు. ఇప్పటివరకు 2 సార్లు రిమైండర్స్ కూడా గవర్నమెంట్కి పంపించాం. మాకు వచ్చిన సమాచారం కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఇవన్నీ కూడా కొంతవరకు ప్రభుత్వం నుంచి దానికి సమాధానం వచ్చింది. సో ఎవరైతే లబ్ధిదారులు, అర్హత ఉన్న లబ్ధిదారులు వాళ్ళకి అందలేదో అటువంటి అంశాలు ఇంకా పెండింగ్గా ఉన్నాయి, అవి రాలేదు ఇంకా. కానీ ఇవన్నీ ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వంలో వచ్చినాక వాటిని ప్రయారిటీగా తీసుకుని చేస్తాం. ఈ సందర్భంలో జనవాణి అనేది మేము ఆలోచించడం లేదండి. కేవలం ఇప్పుడు ఎలక్షన్ వాతావరణంలో ఎలక్షన్ గురించి, అదేవిధంగా మేనిఫెస్టో గురించి, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాల గురించి వాటిపైన మేము ఎక్కువగా దృష్టి సారించాం. అంటే ఆ విధంగా ఆశించిన వాళ్ళు సహజంగానే చేస్తూనే ఉంటారు ఇటువంటి ప్రచారం. ప్రత్యేకంగా ఈ 2 పార్టీలు కలవకూడదని చాలామంది ఎదురు చూశారు, కానీ ఈ నిర్ణయం ఎప్పుడో రాష్ట్ర ప్రజలు తీసుకున్నారు. పొత్తుని ఆహ్వానిస్తూ మనస్ఫూర్తిగా 2 పార్టీలు కలిసి పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి నాయకత్వం ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తే బాగుంటుందని ప్రజలందరూ కూడా దాన్ని భావించి ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ప్రజల తరఫు నుంచి వచ్చిన నిర్ణయం ఇది కాబట్టి ఎవరు దాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేసినా విఫలమవుతారు. అదే అంటే సి యాజ్ అ పొలిటికల్ పార్టీ వీఆర్ ఇండిపెండెంట్. సో ఖచ్చితంగా మా నాయకుల మనోభావాలు, మా కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా రియాక్ట్ అవుతారు. సో సహజం అది. ఏమండి, పొత్తు ధర్మం పాటించాలి అని అన్నారు, పాటించాలి అని అన్నారు. ఎస్, అది సహజం. ఏ పార్టీ అయినా సరే పొత్తులో ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని మనం పాటించాలి. అంటే పూర్తి సమాచారం బయటికి రాకుండా మీరు కానీ నేను కానీ మాట్లాడడం అది కరెక్ట్ కాదండి. కొంచెం ఓపిక పట్టండి. 1 వారం 10 రోజులు అంత స్పష్టంగా సమాచారం వచ్చిన తర్వాత మీరు ఆ విధంగా విశ్లేషణ చేస్తే బాగుంటుంది, కానీ మనం తొందరపడాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు.